संगारेड्डी जिला बायोलॉजिकल साइंस फोरम सभ्युलंदरिकी जीवशास्त्र उपाध्यायुलंदरिकी सेक्टरल ऑफिसर्लंदरिकी जिला स्थाई राष्ट्र स्थाई अधिकारुलंदरिकी ఈ జూమ్ మీటింగ్ ద్వారా మరొకసారి అందరికి స్వాగతం పలుకుతూ అభినందనలు తెలియజేస్తున్నాం. మొట్టమొదటిగా సంగారెడ్డి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టి జిల్లాలో ఉన్న జీవశాస్త్ర ఉపాధ్యాయుల యొక్క వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడానికి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అభినందించే అంశము. మరి ఇటువంటి కార్యక్రమాలు జీవశాస్త్ర ఉపాధ్యాయుల నైపుణ్యాన్ని పెంపొందించడానికి దోహదపడతాయని నేను ఆశిస్తున్నాను. సో ఈరోజు నాకు ఇచ్చినటువంటి అంశాలు ముఖ్యంగా చూసినట్లయితే లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఇచ్చారు మనం. అయితే నేను దాదాపుగా ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ అనేటువంటివి తెలుగులో మనం అభ్యసన ఫలితాలు అని అంటున్నాం. నేను ఇక్కడ మీకు ముఖ్యంగా ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే ఏమిటో ఇక్కడ నేను తీసుకునే ఒక 1 అవర్ సెషన్లో ముఖ్యంగా 3 అంశాలు ఉంటాయి. లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే ఏమిటి, లెర్నింగ్ అవుట్కమ్స్ మన సైన్స్లో ఏ విధంగా ఉద్భవించినాయి, అకడమిక్ స్టాండర్డ్స్కి లెర్నింగ్ అవుట్కమ్స్కి ఏమైనా తేడా ఉందా, ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ మనం సాధించాలి అంటే తరగతి గదిలో బోధన అభ్యసన వ్యూహాలు ఎలా ఉండాలి, మరి ఈ ప్రస్తుతం కోవిడ్ సిచ్యువేషన్లో మన తరగతి గదిని ఎలా నిర్వహించాలి, తర్వాత ఒక 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకొని మన 10th క్లాస్ చాప్టర్స్ యొక్క 2-3 ఎగ్జాంపుల్ తీసుకొని లెర్నింగ్ అవుట్కమ్స్ మనం ఎలా అచీవ్ చేస్తాము, ఒక్కొక్క చాప్టర్లో ఎలా అచీవ్ చేస్తాము అనే దానిపైన డిస్కషన్ చేస్తాం సార్. దయచేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత అడగండి, కానీ నేను చెప్పే అంశాలు మాత్రం ముఖ్యంగా 4 అంశాలు దయచేసి నోట్ చేసుకోండి. లెర్నింగ్ అవుట్కమ్స్ కి అసలు ఎలా ఉద్భవించినాయి, లెర్నింగ్ అవుట్కమ్స్ ఏమిటి, 2వది అకడమిక్ స్టాండర్డ్స్ కి లెర్నింగ్ అవుట్కమ్స్ కి ఏమైనా తేడా ఉందా, తర్వాత 3వది మనం పాఠ్యబోధనలో లెర్నింగ్ అవుట్కమ్స్ అచీవ్ చేయాలంటే ఎటువంటి బోధనాభ్యాసన వ్యూహాలు పాటించాలి, కోవిడ్ సిచ్యువేషన్ లో మన తరగతి గదిని ఎలా నిర్వహించాలి, ప్లస్ 10th క్లాస్ లో ఒక 3 చాప్టర్స్ ఎగ్జాంపుల్ తీసుకొని ఆ లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలా అచీవ్ చేయబడ్డాయి, దాని మూల్యాంకనం ఎలా చేయాలి అనేటువంటి అంశం పైన మనం డిస్కస్ చేస్తాం సార్. సో ఈ విధంగా మనం చూసినట్టయితే మొట్టమొదటిగా మీకు నేను లెర్నింగ్ అవుట్కమ్స్ అనే విషయం చెప్పాలి. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ అకడమిక్ స్టాండర్డ్స్ ఒకటే కదా, అంటే 100% అకడమిక్ స్టాండర్డ్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఒకటే, దీనికి దానికి తేడా ఏమీ లేదు. దాని ఫస్ట్ మన క్లారిటీ తోటి ఉండాలి. మన అందరికీ తెలుసు పాఠ్య పుస్తకాలని కూడా అకడమిక్ స్టాండర్డ్స్ బేస్గా చేసుకొని ప్రతి ఒక్క విద్యార్థికులో అకడమిక్ స్టాండర్డ్స్ మనం సాధించడానికి మన పాఠ్య పుస్తకాల రచన జరిగింది. మరి ఈ పాఠ్య పుస్తకాల రచన జరిగినప్పుడు ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ సాధించబడాలి అంటే లెర్నింగ్ అవుట్కమ్స్ యాక్చువల్ అకడమిక్ స్టాండర్డ్స్కి లెర్నింగ్ అవుట్కమ్స్ అనే పదం ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మీరు ఒక చెప్పాలి. దేశవ్యాప్తంగా గత సంవత్సరం ఏం జరిగిందంటే దేశవ్యాప్తంగా అందరు కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా వాడు మన రాష్ట్రంలో కానీ వేరే రాష్ట్రంలో కానీ ఎక్కడ చదివినా కూడా దేశమంతా కూడా విద్యార్థులకందరికీ ఆ తరగతి స్థాయికి నిర్దేశించినటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్ అందరికీ సమానంగా ఉండాలనేటువంటి ఒక నీతి ఆయోగ్ ఒక నిర్ధారణకు వచ్చింది. దాన్ని బేస్గా చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే లెర్నింగ్ అవుట్కమ్స్ ప్రతి ఒక్క విద్యార్థికి రావాలి. ఆ లెర్నింగ్ అవుట్కమ్స్ ఎట్లా ఉంటాయంటే సబ్జెక్ట్కు వేరుగా ఉంటాయి. తెలుగుకు వేరు, హిందీకి వేరు, ఇంగ్లీష్కి వేరు, సైన్స్కి వేరు, సోషల్కి వేరు, ఇలా వేరువేరుగా ఉంటాయి. మన లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా సేమ్ అదే ఉద్దేశంతో మన అకడమిక్ స్టాండర్డ్స్ని రూపొందించుకుందాం. అయితే మన అకడమిక్ స్టాండర్డ్స్ ఏమో బ్రాడ్గా ఇచ్చాం, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అని, క్వశ్చన్ ప్రశ్నించడం అని, ప్రయోగాలు నిర్వహించడం అని, తర్వాత సమాచార సేకరణ విశ్లేషణ అని, ప్రాజెక్టులని, బొమ్మలు గీయడం అని, నిత్య జీవిత వినియోగం అని, ఇలా బ్రాడ్గా ఇచ్చుకున్నాం. కానీ దాంట్లో ఉన్నటువంటి ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో, కాన్సెప్చువల్ ఇండికేటర్స్ ఏవైతే సూచికలు పెట్టినామో ఆ సూచికలే ఇప్పుడు లెర్నింగ్ అవుట్కమ్స్ అవుతున్నాయి. కాబట్టి మనం అకడమిక్ స్టాండర్డ్స్ని ఒక బ్రాడ్ పదం కింద ఇచ్చినాము, దాని ఇండికేటర్స్ ప్రతిదానికి ఒక ఇండికేటర్ ఇచ్చినాము, ఆ ఇండికేటర్స్ ఇప్పుడు లెర్నింగ్ అవుట్కమ్గా అవుతున్నాయి. మన దగ్గర దాదాపుగా 8 నుంచి 10-12 లెర్నింగ్ అవుట్కమ్స్ మన సైన్స్లో ఉంటాయి. ఆ లెర్నింగ్ అవుట్కమ్ యొక్క స్లైడ్ ని నేను షేర్ చేయమని మన సార్ కోరుకుంటున్నాను. సార్, లెర్నింగ్ అవుట్కమ్ స్లైడ్ ని కొద్దిగా షేర్ చేయండి. అయితే ఇక్కడ మీరు ఒకసారి చూసినట్టయితే అసలు మన సైన్స్ లో ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలా వచ్చినాయి, సైన్స్ లో అసలు సైన్స్ బోధించే పద్ధతి ఏంటి, సైన్స్ లో లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలా వస్తున్నాయి అనేటువంటి అంశాన్ని మనం చూసినప్పుడు ఈ సైన్స్ లో మనం నేర్చుకునే విధానము మిగతా సబ్జెక్ట్ నేర్చుకునే విధానం వేరు. పర్టికులర్లీ మనం సైన్స్ సబ్జెక్ట్ లో చూసినట్టయితే సైన్స్ లో నేర్చుకునే విధానం ఏంటి, మనం పరిశీలన ద్వారా సైన్స్ నేర్చుకుంటాం, పరిశీలన ద్వారా సైన్స్ నేర్చుకుంటాం. కాబట్టి ఈ పరిశీలనలో ముఖ్యమైన మొదటి అంశం పరిశీలన. పరిశీలన తర్వాత వచ్చేది ప్రశ్నించడం, పరికల్పన చేయడం, తర్వాత ప్రయోగాలు చేయడం, తర్వాత నిర్ధారణకు రావడం. ఇవి మన సైన్స్ లో సైన్స్ నేర్చుకునేటువంటి పద్ధతి. మరి ఈ సైన్స్ నేర్చుకునేటువంటి పద్ధతి
ఆ విధంగా సైన్స్ బోధనా లక్ష్యాలు సైన్స్ నేర్చుకునే పద్ధతి పరిశీలించడం ద్వారా తర్వాత మనము ప్రశ్నించడం ద్వారా ప్రయోగాలు నిర్వహించడం ద్వారా మనం సైన్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి దీనినే మనం సైన్స్ లో ప్రక్రియ నైపుణ్యాలు అని అంటున్నాం ఈ సైన్స్ లో ఏవైతే ప్రక్రియ నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రక్రియ నైపుణ్యాలే ఇప్పుడు లెర్నింగ్ అవుట్కమ్స్ గా మారాయి అనేటువంటిది మనం బాగా ఆలోచించాలి కాబట్టి మీరు ఒకసారి బాగా చూసినట్లయితే మన సైన్స్ లెర్నింగ్ అవుట్కమ్స్ వేరే సోషల్ లెర్నింగ్ అవుట్కమ్స్ తెలుగు లెర్నింగ్ అవుట్కమ్స్ వేరు అభ్యసన ఫలితాలు వేరు మన సైన్స్ లో ఒక పిల్లవాడికి శాస్త్రీయ వైఖరి అభివృద్ధించాలి అంటే శాస్త్రీయ వైఖరి పెంపొందించాలంటే బోధనా లక్ష్యాలు నివర్తించాలి అంటే ముఖ్యంగా సైన్స్ లో కావాల్సింది ఏంటంటే పరిశీలన నైపుణ్యం పరిశీలన నైపుణ్యం తర్వాత రెండోది ప్రశ్నించే తత్వం ప్రశ్నించే తత్వం తర్వాత ప్రయోగాలు చేయడం ప్రయోగాలు చేసిన తర్వాత నిర్ధారణ వచ్చి ఫైనల్ కంక్లూజన్ ఇవ్వడం ఇది సైన్స్ ప్రాసెస్ స్కిల్స్ మరి దీన్ని బేస్ చేసుకొని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా ఈ సైన్స్ లో నిర్దేశించినటువంటి లర్నింగ్ అవుట్కమ్స్ రావాలి అనేటువంటిది నిర్దేశించబడింది మీకు లర్నింగ్ అవుట్కమ్స్ గురించి ఆల్రెడీ గత సంవత్సరం మీ కాంప్లెక్స్ లెవెల్లో ఒక రోజు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మీ స్కూల్లో కూడా పోస్టర్స్ ఇవ్వడం జరిగింది ఆ పోస్టర్స్ లో లర్నింగ్ అవుట్కమ్స్ క్లాస్ రూమ్ లో డిస్ప్లే చేయమని చెప్పడం జరిగింది ఆ లర్నింగ్ అవుట్కమ్స్ బేస్ చేసుకుని నాస్ టెస్ట్ కూడా నిర్వహించారు మీ ప్రోగ్రామ్ చూసేటప్పుడు మా సెక్రటరీ ఆఫీసర్ ఎవరు నాస్ టెస్ట్ గురించి చెప్తున్నారు ఆ నాస్ టెస్ట్ యొక్క పేపర్ చూసినట్టయితే ఆ నాస్ టెస్ట్ మరి కంప్లీట్ గా లర్నింగ్ అవుట్కమ్స్ యొక్క బేస్ చేసుకునే క్వశ్చన్స్ తయారు చేయబడ్డాయి రాబోయే రోజుల్లో మన ప్రశ్న పత్రం కానీ లేదా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేదా ఏదైనా ఎగ్జామ్స్ నాస్ కానీ మిగతా ఏ టెస్ట్ పెట్టినా కూడా అది లర్నింగ్ అవుట్కమ్స్ బేస్ చేసుకునే మనం టెస్ట్ పెడతాం కాబట్టి మనకు అందరికీ ఈ పాటికి మన లర్నింగ్ అవుట్కమ్స్ మన సైన్స్ లో ఏమిటో అనేటువంటి ఖచ్చితంగా అందరికి అవగాహన ఉండాలి ఏ నిద్రలో లేచినా కూడా ఎక్కడ లేచినా కూడా సైన్స్ లో ఇవి లర్నింగ్ అవుట్కమ్స్ ఈ లర్నింగ్ అవుట్కమ్స్ ద్వారా పిల్లల్లో శాస్త్రీయ వైఖరి అభివృద్ధి చెందుతుంది సైంటిఫిక్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుందనే నిర్ధారణకు మనకు అందరికీ రావాలి అందుకోసమే దాంట్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే మొట్టమొదటిది డిఫరెన్షియేట్ అంటే ఏమనుకుంటున్నాం ప్రతి ఒక్క విద్యార్థికి ఈ డిఫరెన్షియేట్ చేసేటువంటి నైపుణ్యం రావాలి ఏకైనా రెండు పదార్థాల మధ్య రెండు వస్తువుల మధ్య రెండు ఏదైనా ధర్మాల ఆధారంగా కానీ లేదా వాటి లక్షణాల ఆధారంగా కానీ భేదాలు తెలిపే సామర్థ్యం రావాలి అది ఫస్ట్ లర్నింగ్ అవుట్కమ్ డిఫరెన్షియేట్ ఈస్ ద ఫస్ట్ లర్నింగ్ అవుట్కమ్ ఇది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లో ఉంది మన అకాడమిక్ స్టాండర్డ్ లో మీరు చూసినట్టయితే దాని ఇండికేటర్స్ మనం చెప్పాం డిఫరెన్షియేషన్ కంపారిజన్ గివింగ్ ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు ఇవ్వడం కారణాలు తెలపడం విశ్లేషించడం తర్వాత ఇవన్నీ కూడా మనం విషయాలు చెప్పాం ఆ విషయాలు చెప్పినటువంటి ఇండికేటర్స్ ఇప్పుడు లర్నింగ్ అవుట్కమ్స్ అవుతున్నాయి మనం కాబట్టి మొట్టమొదటి ఒక సైన్స్ ఒక విద్యార్థి నిశితంగా పరిశీలించిన తర్వాత ఆ పరిశీలించిన రెండు అంశాల పైన పోలికలు భేదాలు చెప్పగలగాలి నిశితంగా కొన్ని లక్షణాల ఆధారంగా వాటి మధ్య భేదాలు ఏమున్నాయి వాటి మధ్య పోలికలు ఏమున్నాయి డిఫరెన్షియేషన్ కంపారిజన్ అనేటువంటిది కంపల్సరీగా రావాలి అది ఏ విధంగా చేస్తారు డిఫరెన్షియేషన్ కొన్ని ధర్మాల ఆధారంగా చేయొచ్చు నిర్మాణాల ఆధారంగా చేసుకోవచ్చు లేదా కొన్ని ఫలితాల దాని యొక్క విధుల ఆధారంగా చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండు రకాల పుష్పాలు ఇచ్చాను ఏకలింగ పుష్పాలు ద్విలింగ పుష్పాలు ఇచ్చాను ప్రతి ఒక్క పిల్లవాడు పుష్పాన్ని చూసిన వెంటనే అది కొన్ని లక్షణాల ఆధారంగా చూసి దాని మధ్యలో ఉన్న తేడాలు చెప్పగలగాలి దాన్ని ఏకలింగ పుష్పం ఎందుకు అంటున్నాం దీన్ని ద్విలింగ పుష్పం ఎందుకు అంటున్నాం దానికి దీనికి మధ్య తేడాలు చెప్పగలగాలి అదేవిధంగా కొన్ని లక్షణాల ఆధారంగా చేసుకుని కంపేర్ కూడా చేయగలగాలి భేదాలు తెలుపగలగాలి కంపారిజన్ కూడా రావాలి కంపారిజన్ అంటే అక్కడ ఏం చేస్తాం మనం సిమిలారిటీస్ చెప్తాం డిసిమిలారిటీస్ చెప్తాం పోలికలు చెప్తాం భేదాలు కూడా చెప్తాం కాబట్టి రెండు కూడా రావాలి పోలికలు రావాలి భేదాలు చెప్పడం కూడా రావాలి ఈ రెండు మొట్టమొదటి సామర్థ్యం అబ్జర్వేషన్ తర్వాత ఈ రెండు లర్నింగ్ అవుట్కమ్స్ మన ప్రశ్నపత్రం కూడా ఇదే విధంగా ఈ లర్నింగ్ అవుట్కమ్స్ బేస్ పైన వస్తాయి ఎట్లా ప్రశ్నలు ఉంటాయని తర్వాత చెప్తాం తర్వాత నెక్స్ట్ మనం చూసినట్టయితే క్లాసిఫైస్ అంటాం క్లాసిఫైస్ అంటే వర్గీకరించడం కొన్ని లక్షణాల ఆధారంగా చేసుకుని కొన్ని క్రైటీరియా ఆధారంగా చేసుకుని పిల్లవాడికి వర్గీకరించేటువంటి స్కిల్ రావాలి వర్గీకరించే నైపుణ్యం కూడా రావాలి క్లాసిఫైస్ మన పాఠంలో ఉన్న ప్రతి అంశం కూడా కాన్సెప్ట్ కూడా కొన్ని అంశాలు క్లాసిఫికేషన్ బేస్ చేసుకుంటాయి కాబట్టి క్లాసిఫికేషన్ లర్నింగ్ అవుట్కమ్ గా వర్గీకరించే సామర్థ్యం కూడా వాడికి రావాలి తర్వాత నెక్స్ట్ ఇది రావాలి తర్వాత గుర్తించడం కొన్ని లక్షణాల ఆధారంగా ఇది పర్టికులర్ ఐడెంటిఫికేషన్ కూడా రావాలి ఐడెంటిఫికేషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది లర్నింగ్ అవుట్కమ్ గుర్తించడం రావాలి తర్వాత ఎక్స్ప్లెయిన్ ది వివరణ ఇవ్వడం ఒక పద్ధతి గురించి ఒక ప్రాసెస్ గురించి ఒక దృగ్విషయాన్ని గురించి స్వంత మాటల్లో వివరించగలగాలి స్వంత మాటల్లో వివరించగలగడం అంటే ఏమిటి స్వంత మాటల్లో వివరించేటప్పుడు ఆయన సొంతంగా చెప్తాడు సొంతంగా చెప్పేటప్పుడు ఒక అంశాన్ని గురించి పోలికలు చెప్తాడు భేదాలు చెప్తాడు ఉదాహరణలు ఇస్తాడు కారణాలు తెలుపుతాడు ఇలా స్వంత మాటలు చెప్పుకుంటూ వస్తారు కాబట్టి దాన్ని వివరించడం అంట కాబట్టి వివరించగలగాలి తర్వాత ఇంకోటి మన సైన్స్ లో చిన్న చిన్న ప్రయోగాలు చేయగలగాలి
చిన్న చిన్న ప్రయోగాలు ఏ విషయాన్ని కూడా గుడ్డిగా నమ్మకుండా సైన్స్ లెర్నింగ్ అవుట్కమ్ అంటే చిన్న చిన్న ఇన్వెస్టిగేషన్స్ కానీ పరిశోధనలు కానీ ప్రయోగాలని కంపల్సరీగా పిల్లవాడు చేయగలగాలి. ఇది ఒక లెర్నింగ్ అవుట్కమ్ అన్న సైన్స్. తర్వాత నెక్స్ట్ మనము ఇంకా చూసినట్టయితే ముఖ్యంగా ఒక ఒక పద్ధతి నుంచి ఇంకో పద్ధతికి సహసంబంధాన్ని తెలపాలి. రిలేట్స్ అంటే సహసంబంధాన్ని పోల్చుకోవడం, సహసంబంధాన్ని కూడా చెప్పాలి. తర్వాత నెక్స్ట్ ఇంకోటి, ప్రతి ఒక్క విద్యార్థి మన సైన్స్ లో వర్డ్ ఈక్వేషన్ రాయగలగాలి. వర్డ్ ఈక్వేషన్ కానీ కెమికల్ ఈక్వేషన్, రసాయనిక సమీకరణం కానీ లేదా ఒక పద సమీకరణం కానీ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ ఉంది. కిరణజన్య సంయోగక్రియ నిర్వచనం ఇవ్వడం కాకుండా ప్రతి ఒక్క సైన్స్ విద్యార్థి ఆ కిరణజన్య సంయోగక సమీకరణాన్ని సమీకరణ రూపంలో రాయగలగాలి లేదా వర్డ్ ఈక్వేషన్ లో కూడా రాయగలగాలి. తర్వాత చిన్న చిన్న అంశాలని ఖచ్చితంగా కొలవగలగాలి. మనం సపోజ్ కొన్ని ప్రయోగాలు చేసేటప్పుడు మనకు ఎంత అంశము, సపోజ్ మనము అయోడిన్ ఎంత వేస్తున్నాం లేదా మనం పిపెట్లో కానీ బ్యూరెట్లో కానీ ఎంత తీసుకుంటున్నాం, ఒక అంశాన్ని ఎలా కొలుస్తున్నాం, బరువు ఎలా కొలుస్తాం, ఖచ్చితంగా కొలవడం మిల్లీగ్రామ్స్ లో కానీ కిలోగ్రామ్స్ లో కానీ స్కేల్ ద్వారా కానీ ఖచ్చితంగా యాక్యురసీ మెయింటైన్ చేసి కొలగలిగే సామర్థ్యం కూడా మన సైన్స్ లో ప్రతి ఒక్క పిల్లవాడికి రావాలి, మెజర్స్. తర్వాత నెక్స్ట్ ఇంకోటి, మన బయాలజికల్ సైన్స్ లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థికి, వాడు 8th class నుంచి వచ్చాడంటే 8th, 9th, 10th వచ్చాడంటే ప్రతి ఒక్క పిల్లవాడికి చిన్న చిన్న పర్మనెంట్ స్లైడ్స్ కానీ టెంపరీ స్లైడ్స్ కానీ తయారు చేయగలగాలి. అది వేరు అడ్డుకోత కావచ్చు, కాండం అడ్డుకోత కావచ్చు, లేదా పత్రరంధ్రం కావచ్చు. వీటి యొక్క చిన్న చిన్న పర్మనెంట్ స్లైడ్, టెంపరీ స్లైడ్. టెంపరీ స్లైడ్ అంటే తరగతిలో తాత్కాలికం చేస్తాం, కవర్ స్లిప్ పెడతాం, కవర్ స్లిప్ పెట్టి నీటి చుక్క పెట్టి దాంట్లో గ్లిజరిన్ వేస్ట్ చేస్తాం. పర్మనెంట్ స్లైడ్ అంటే మిగతా వేరే పదార్థం. పర్మనెంట్ స్లైడ్ చేయకపోయినా కూడా కనీసం మనము ఈ యొక్క టెంపరీ స్లైడ్ చేసే సామర్థ్యం, మైక్రోస్కోప్ ద్వారా పరిశీలించే సామర్థ్యం, ఎప్పుడైతే మైక్రోస్కోప్ ఆపరేషన్ రావడం, మైక్రోస్కోప్ ద్వారా పరిశీలించడం, పరిశీలించిన అంశానికి సంబంధించిన స్లైడ్ తయారు చేయడం కంపల్సరీగా మన బయాలజికల్ చిల్డ్రన్స్ కి రావాల్సిందే. ప్రతి ఒక్క ఇది బయాలజీకి సంబంధించిన ముఖ్యమైనటువంటి ఒక లర్నింగ్ అవుట్కమ్. మన బయాలజీలో తెలుసు 3 అంశాలు ఉంటే మనం మొత్తం ప్రపంచాన్ని వెళ్తాం. మైక్రోస్కోప్ ఒకటి ఉందంటే మన జీవశాస్త్రం 70% ప్రాక్టికల్స్ అన్ని అయిపోయినట్టే. మనం ఎందుకంటే మైక్రోస్కోప్ ద్వారానే మన మైక్రో ఆర్గానిజం చూస్తాం, మైక్రోజోమ్ ద్వారా, మైక్రోస్కోప్ ద్వారా ఇంటర్నల్ స్ట్రక్చర్ చూస్తాం, మైక్రోస్కోప్ ద్వారానే అన్ని కూడా చూస్తాం. కాబట్టి కాంపౌండ్ మైక్రోస్కోప్, సింపుల్ మైక్రోస్కోప్ యొక్క ఆపరేషన్స్ పిల్లవాడికి ఒకసారి వచ్చినట్టయితే వాటి కంపల్సరీగా వాడికి అన్ని మైక్రోస్కోప్ టెక్నిక్స్ వస్తాయి, స్లైడ్ ప్రిపరేషన్ కూడా వస్తుంది. కాబట్టి అది ఒక ప్రధానమైనటువంటి లర్నింగ్ అవుట్కమ్ గా భావించాలి. తర్వాత నెక్స్ట్ మనం చూస్తే ఇంకోటి, మంచి నీట్ వెల్ లేబుల్ డయాగ్రామ్ గీసే సామర్థ్యం కూడా రావాలి. ఇది కూడా ఒక లర్నింగ్ అవుట్కమ్. ఏ అంశానికి సంబంధించినటువంటి చక్కటి బొమ్మను గీసి ఆ బొమ్మకు సంబంధించిన వివరణ ఇవ్వగలగాలి, బొమ్మ యొక్క భాగాలు స్పష్టంగా ఖచ్చితంగా గుర్తించగలగాలి. ఇది కూడా మన సైన్స్ లో లర్నింగ్ అవుట్కమ్. కాబట్టి ఈ డ్రాయింగ్. తర్వాత మీరు ఇంకా చూసినట్టయితే మోడల్స్, మన నిత్య లోకల్ గా అవైలబుల్ ఉన్నటువంటి రిసోర్సెస్ ద్వారా, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వనరుల ద్వారా చిన్న చిన్న మోడల్స్ కూడా తయారు చేయగలిగే కెపాసిటీ పిల్లలకు రావాలి. తర్వాత నెక్స్ట్, మనం ఏవైతే తరగతి గదిలో నేర్చుకుంటున్నామో ఆ తరగతి గదిలో నేర్చుకున్నటువంటి అంశాలని మనం నిత్య జీవితంలో వినియోగించే సామర్థ్యం రావాలి. మన టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా అంతే ఉన్నాయి. ఏ టెక్స్ట్ బుక్ లో బట్టి పెట్టే విధానం తావు లేకుండా అన్ని నిత్య జీవిత వినియోగాన్ని 6th to 10th చూస్తే నిత్య జీవిత వినియోగానికి సంబంధించి ఉన్నాయి. కాబట్టి ఏదైతే అంశాలు నేర్చుకుంటున్నాడో వాడు నిత్య జీవిత వినియోగంలో వాడికి సామర్థ్యం రావాలి. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ పరిసరాలను పరిరక్షించే సామర్థ్యం రావాలి. పరిసరాలను పరిరక్షించేటువంటి, ఎలా పరిసరాలను పరిరక్షించాలి, మన సహజ వనరులను ఎలా కాపాడుకోవాలి, సహజ వనరులను దుర్వినియోగం కాకుండా ఎలా చేయాలి, సహజ వనరులను ఎవరైనా నాశనం చేస్తే ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, ఈ సహజ వనరుల పైన, పర్యావరణ పరిరక్షణ పైన మన అవగాహన రావాలి. ఇది మనం ఆల్రెడీ స్కూల్లో చేస్తున్నాం. ఈ పర్యావరణ పరిరక్షణ అనేటువంటి అంశం హరితహారం ద్వారా కానీ రకరకాలుగా చూస్తే, నేను నాస్టెస్ రిజల్ట్ చూపించేటప్పుడు మన సైన్స్ లో ఎక్కువగా ఈ పర్యావరణకు సంబంధించిన అంశాల్లో ఎక్కువ రేంజ్ లో ఉన్నాం మన స్టేట్. ఎందుకుంది, మన ఆల్రెడీ స్కూల్స్ లో రకరకాల పర్యావరణ హిత కార్యక్రమాలు చాలా చేస్తున్నాం. పర్కొలేషన్ ట్యాంక్స్ ఏర్పాటు చేస్తున్నాం, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తున్నాం, హరితహారం చేస్తున్నాం, ప్లాంట్స్ ని ప్రొటెక్ట్ చేస్తున్నాం, హరితహారం పైన అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకుంటున్నాం, సెమినార్స్ కండక్ట్ చేస్తున్నాం, క్విజ్ కండక్ట్ చేస్తున్నాం, ప్రతి పిల్లవాడికి ఈరోజు మొక్కలు నాటడం, మొక్కల యొక్క ప్రాధాన్యత అనేటువంటి ఆల్రెడీ వాడికి తెలిసిపోయింది. కాబట్టి ఆ లర్నింగ్ అవుట్కమ్స్ లో మనం ఎక్కువగా అచీవ్ అయినాం. కాబట్టి ఈ విధంగా మనం చూసినట్టయితే ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కూడా మన లర్నింగ్ అవుట్కమ్ లో ముఖ్యమైనటువంటిది. తర్వాత ప్రతి ఒక్క పిల్లవాడు తనలో ఉన్నటువంటి ఆలోచనలు కానీ తన యొక్క సృజనాత్మకతను కానీ బహిర్గతం చేయగలగాలి. ఇది ఇన్స్పైర్ లో ప్రధానమైనటువంటిది. ఇప్పుడు మన ఇన్స్పైర్స్ లో మన నావల్ ఐడియాస్ అంటాం. ప్రతి ఒక్క పిల్లవాడు థర్మకోల్స్, ప్రయోగాలు చేయడమే కాదు, ఒక సమస్య వచ్చినప్పుడు, ప్రస్తుతం మన కోవిడ్ సిచ్యువేషన్ లో ఒక సమస్య ఉంది, ఆ కోవిడ్ సిచ్యువేషన్ సమస్యను ఎదుర్కోవడానికి మనం ఏదైనా చిన్న పరికరం ఏదైనా చేస్తామా, కోవిడ్ టెస్ట్ చేయడానికి ఇప్పుడు రకరకాల పరికరాలు వచ్చినాయి. ఆ పరికరాలు కాకుండా కొత్త ఇన్నోవేటివ్ ఒక పరికరం కనుక్కొని ఒక మా
పిల్లవాడు ఇన్స్పైర్ సంబంధించిన ఒక ప్రాజెక్ట్ నేను చూసేటప్పుడు ఈ కోవిడ్ టెస్ట్ కి సంబంధించినటువంటి ఒక చిన్న చిన్న కిట్ తయారు చేశాడు. ఆ చిన్న కిట్ లో బ్లడ్ టెస్ట్ ద్వారా, అంటే అది 100% యాక్యురేసీయా కాదా, ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ యాక్సెప్టబుల్ ఆర్ నాట్, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్, బట్ ఐడియా జనరేట్ కావడం చాలా గ్రేట్. కాబట్టి ఈ నావెల్ ఐడియా తోటి ఆయన ప్రస్తుత పరిస్థితి నావెల్ ఐడియాస్ తీసుకొచ్చేసి వాడు క్రియేటివ్ చేయడం, ఇది కూడా మన సైన్స్ లో లర్నింగ్ అవుట్కమ్ లో ప్రధానమైనటువంటి భాగం. తర్వాత ముఖ్యంగా వాల్యూస్, మన యొక్క విలువలు, విలువలను సహ ఒకళ్ళొకళ్ళు గౌరవించుకోవడం, కోఆపరేషన్, ఒకళ్ళనొకళ్ళు అప్రిసియేషన్ చేయడం, అభినందించడం, ఇవన్నీ కూడా మన సైన్స్ లో లర్నింగ్ అవుట్కమ్ సంబంధించింది. కాబట్టి దయచేసి మనం సైన్స్ టీచర్స్ గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నేను సైన్స్ బోధిస్తున్నానంటే నా పిల్లలకు జీవశాస్త్రంలో 100 మార్కులు రావాలని కానీ, జీవశాస్త్రంలో వాడు హై కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ కావాలని కానీ, అది డిఫరెంట్, సెకండ్ మ్యాటర్. బట్ 10th క్లాస్ సాధించినటువంటి, 10th క్లాస్ దాటి పిల్లవాడు సమాజానికి వెళుతున్నప్పుడు కనీసము కొన్ని శాస్త్రీయ వైఖరితో వాడు బయటికి పోవాలి. లర్నింగ్ అవుట్కమ్స్ అనేటువంటిది ఎగ్జిట్ బిహేవియర్, ఎంట్రీ బిహేవియర్ ఎట్లనో ఎగ్జిట్ బిహేవియర్. సైన్స్ నేర్చుకున్న తర్వాత వాడి ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించడం రావాలి, వాటి మధ్య గల భేదాలు చెప్పగలగడం రావాలి, పోలికలు చెప్పడం రావాలి, చిన్న చిన్న ప్రయోగాలు పరిశోధనలు చేయగలగడం రావాలి, ఉదాహరణ ఇవ్వడం రావాలి, కారణాలు తెలపగలగాలి, వివరించగలగాలి. ఇవన్నీ కూడా వాడు నిత్య జీవితంలో ఒకసారి చేస్తూ వాటిలో సైంటిఫిక్ యాటిట్యూడ్ డెవలప్ అయితే కంపల్సరీగా మన దగ్గర శాస్త్రవేత్తలు తయారవుతారు, కంపల్సరీగా సైంటిఫిక్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ లర్నింగ్ అవుట్కమ్స్ ని సైన్స్ సబ్జెక్ట్ లో ఇలా నిర్ధారించింది. కాబట్టి మన ఈ లర్నింగ్ అవుట్కమ్స్ పైన అకాడమిక్ స్టాండర్డ్స్ కూడా ఇవే. మీరు ఒకసారి అకాడమిక్ స్టాండర్డ్స్ బాగా విశ్లేషించుకున్నట్టయితే, మన 6 అకాడమిక్ స్టాండర్డ్స్ బ్రాడ్ గా పెట్టుకొని దాంట్లో ఇండికేటర్స్ ఇచ్చాం డబ్బాలలో, ఆ ఇండికేటర్స్ కూడా ఇవే ఉన్నాయి. పోల్చడం, కారణాలు తెలపడం, ప్రాజెక్ట్ నిర్వహించడం, ఇవి రకరకాలుగా ఉన్నాయి. సో అవి ఇవి ఒకటే. ఎందుకంటే మనం, మన ప్రభుత్వం చాలా, మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నాం, పుస్తకాలు రాసేటప్పుడే ఈ లర్నింగ్ అవుట్కమ్ దృష్టిలో పెట్టుకుని ఈ పదం ఇవ్వలేదు, కానీ మనం అకాడమిక్ స్టాండర్డ్స్ అనే పదం తోటి స్టార్ట్ చేసాం. కాబట్టి మన టీచర్స్ కి ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో ఈ లర్నింగ్ అవుట్కమ్స్ అనే పదం కొత్తగా అయింది, కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి అకాడమిక్ స్టాండర్డ్స్, లర్నింగ్ అవుట్కమ్స్ ఒకటే కదా సార్ అని అనుకుంటున్నారు. కాబట్టి ఎంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మన క్వశ్చన్ పేపర్ కూడా అకాడమిక్ స్టాండర్డ్స్ బేస్ చేసుకుని రీజన్స్ ని రీజనింగ్ ద్వారా, కంపారిజన్, డిఫరెన్షియేషన్ ఇలా క్వశ్చన్స్ ఇస్తున్నాం. కాబట్టి ఆల్రెడీ 90% మనం ఆల్రెడీ ఈ ట్రాక్ లో ఉన్నామని మనం భావించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంకొకటి సార్, మరి ఈ లర్నింగ్ అవుట్కమ్స్ అప్పుడు బిఎడ్ లో కానీ బ్లూమ్స్ టాక్సానమీలో కూడా అవి ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్ మాదిరిగానే ఉన్నాయి కదా అని కనిపించవచ్చు. సో అవి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ లర్నింగ్ అవుట్కమ్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ లర్నింగ్ అవుట్కమ్స్ ఇంతవరకు ఎవరు తెలిసేది, ఉపాధ్యాయుడికి తెలిసేది. ఉపాధ్యాయుడు మాత్రమే టీచింగ్ డైరీ రాసేటప్పుడు లేదా లెసన్ ప్లాన్ రాసేటప్పుడు నా పిల్లవాడికి ఈ ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్ రావాలి అని రాసుకునేవాడు. కానీ ఇప్పుడు ఈ లర్నింగ్ అవుట్కమ్స్ బహిర్గతం అంటే ఏంటి, ఈ లర్నింగ్ అవుట్కమ్స్ సమాజానికి అందరికీ తెలియాలి, సమాజంలో ప్రతి ఒక్క విద్యార్థికి తెలవాలి, సమాజంలో తల్లిదండ్రులకు తెలవాలి, సమాజంలో ఉపాధ్యాయులకు తెలవాలి, అందరికి తెలవాలి. అందుకోసం ఈ మధ్యలో ఒకసారి అన్నారు, లర్నింగ్ అవుట్కమ్స్ పోస్టర్స్ ని గ్రామ పంచాయతీలు కూడా పెట్టాలని. అంటే ప్రతి ఒక్కరికి తెలవాలి, పిల్లవాడు సైన్స్ ఎందుకు చదువుతున్నాడు, సైన్స్ వల్ల వాడు ఏం ఆశించాలి, మనం సైంటిఫిక్ యాక్టివిటీ ఎలా డెవలప్ చేయాలి అనేటువంటిది చేయడానికి ఉద్దేశంతో మనము ఈ లర్నింగ్ అవుట్కమ్స్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడు రాబోయే నూతన విద్యా విధానం కానీ, మీరు నిన్నామన్న ఒకసారి చూసినట్టయితే నూతన విద్యా విధానంలో మన పాఠ్యపుస్తక రూపకల్పనలో కూడా ఈ లర్నింగ్ అవుట్కమ్స్ బేస్ చేసుకునే పాఠ్యపుస్తకాలు ఉంటాయి. ఈ లర్నింగ్ అవుట్కమ్స్ ఎప్పుడైతే బాగా డెవలప్ అవుతాయో, అవి స్కిల్స్ గా మారుతాయి, నైపుణ్యాలుగా మారుతాయి. ఎప్పుడైతే నైపుణ్యాలుగా మారుతాయో ప్రతి ఒక్క పిల్లవాడికి నైపుణ్యం వస్తుంది, ఆ నైపుణ్యం ద్వారా వాడి జీవితంలో తనకాల పైన తన నిలబడే అవకాశం కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన సైన్స్ సబ్జెక్ట్, రాబోయే సైన్స్ సబ్జెక్ట్ నూతన విద్యా విధానంలో మన సైన్స్ మొత్తం వొకేషనల్ స్కిల్ గా మారిపోతుంది, వొకేషనల్ కోర్సెస్ గా మారిపోతాయి. మన సబ్జెక్ట్ 6వ తరగతిలో పాఠం ఉంది, 7వ తరగతిలో, 8వ తరగతిలో, 9వ తరగతిలో పాఠాలన్నీ కూడా దాన్ని మనం థిరిటికల్ పాఠం నుంచి మనం వొకేషనల్ స్కిల్స్ కి మారుస్తున్నాం. వ్యవసాయం పాఠం ఉంది, వ్యవసాయం పాఠం మనం థిరిటికల్ గా చెప్పాం, దాన్ని 1 మంత్ ఇచ్చి ఈ లర్నింగ్ అవుట్కమ్స్ అచీవ్ చేసేటప్పుడు దాన్ని స్కిల్ ఓరియంటెడ్ గా మారుతాం. అట్లాగే ఫుడ్ ఉంది, ఫుడ్ లో కూడా మనం ఫుడ్ లో ఫుడ్ కాంపోనెంట్స్ గురించి, బ్యాలెన్స్ డైట్ గురించి, పోషణ గురించి రకరకాల మన చాప్టర్స్ అన్ని కూడా థిరిటికల్ గా ఉన్నాయి. దాంట్లో ఓన్లీ యాక్టివిటీస్ చేయమని చెప్పాం, కానీ ఇప్పుడు గవర్నమెంట్, ఇప్పుడు నూతన విద్యా విధానంలో ఆ చాప్టర్స్ ఉండవచ్చు, కానీ ఆ చాప్టర్స్ ని మనం ఏం చేస్తామంటే వొకేషనల్ స్కిల్ గా మారుతాం. ఫుడ్ చదువుకున్న పిల్లవాడికి ఫుడ్ టెక్నాలజీ పైన అవగాహన కల్పిస్తాం, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ప్రోటీన్స్ ఫుడ్ కంటే ఎంత కంటెంట్ ఉండాలి ఫుడ్ లో, బ్యాలెన్స్ డైట్ ఎట్లా ఉండాలి, వాడిపైన ఒక ప్రాజెక్ట్ వర్క్, ఒక 1 మంత్ ఒక సర్టిఫికేట్ కోర్స్ ఇచ్చి దానిపైన వాడి నైపుణ్యం సాధించిన తర్వాతనే వాడికి ఆ చాప్టర్ పైన సర్టిఫికేట్ ఇస్తాం.
సో ఈ విధంగా ఇప్పుడు ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ బేస్ చేసుకునే మనకి యొక్క ముఖ్యమైనటువంటి నూతన విద్యా విధానం కూడా ఆధారపడి ఉంది కాబట్టి ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ పైన మనం అందరం కూడా ఒకసారి అవగాహన కల్పించుకుంటే డెఫినెట్గా మనం రాబోయే రోజుల్లో మంచి పాఠ్యపుస్తకం పైన జీవశాస్త్ర ఉపాధ్యాయుడు మిగతా ఉపాధ్యాయుడు కంటే తేడా ఉంది. సైన్స్ టీచర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది సోషల్ టీచర్, తెలుగు టీచర్, మ్యాథ్స్ టీచర్. సైన్స్ టీచర్ ఈజ్ ఆల్వేస్ సైంటిఫిక్ యాటిట్యూడ్. He always make the children to observe things. He make the children to differentiate, comparison, makes experiments. ఇవన్నీ కూడా మన పిల్లవాడు ఇప్పుడు చేస్తున్నారు. మీరు ఒకసారి నూతన కొత్త పాఠ్య పుస్తకాలు వచ్చిన తర్వాత ఇది వచ్చిందా సార్ అంటే మీరు చాలా మంది మళ్ళా మార్కుల గురించి వచ్చినాం కదా సార్, పాఠాలు కాదు. మీరు ప్రతి ఒక్క స్కూల్లో చూడండి, ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఏదో ఒక రూపంలో ప్రయోగాలు చేస్తున్నారు. ఏదో ఒక ప్రయోగంలో టీచర్ కానీ పిల్లలు కానీ చేస్తున్నారు, డిసెక్షన్ చేస్తున్నారు, ల్యాబ్ లో రకరకాల ఉన్న మెటీరియల్ చూపిస్తున్నారు. దాని చాలా గ్రేట్ అచీవ్మెంట్. చాలా మార్పు వస్తుంది మన స్కూళ్ళలో కూడా. ఉపాధ్యాయులు దీనిపైన అవగాహన చేసి రకరకాల సెమినార్ చేస్తున్నారు. మన బయాలజీ సైన్స్ టీచర్ అన్ని యాక్టివిటీస్ లో స్కూల్లో ఏ యాక్టివిటీ తీసుకున్నా కూడా 75% ఆల్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు బయాలజీ టీచర్. మీరు పోషణ గురించి, మాల్ న్యూట్రిషన్ గురించి కావచ్చు, ఏదా టీకాల గురించి కావచ్చు, హరితహారం గురించి కావచ్చు, ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ దాంట్లో బయాలజికల్ సైన్స్ టీచర్ ప్రధాన పాత్ర వహిస్తాడు. కాబట్టి మన స్కూల్లో కూడా ఎక్కువ మంది లైక్ చేసే టీచర్ కూడా బయాలజికల్ సైన్స్ టీచరే. ఎందుకంటే మనం ఎక్కువగా సాన్నిహిత్యం పిల్లలతో ఉంటాం, వాళ్ళ సమస్యలను అధిగమిస్తాం, వాళ్ళలో ఒక వాల్యూస్ డెవలప్ చేయడానికి మన సబ్జెక్ట్ ఎంతగానో తోడ్పడుతుంది కానీ. కాబట్టి ఈ లర్నింగ్ అవుట్కమ్స్ పైన మనము బాగా శ్రద్ధ వహించాలి. సార్ నెక్స్ట్ స్లైడ్. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం చూసినట్టయితే సార్, ఇది ఓకే మీరు బాగా అంటారు, అందరూ అంటారు బాగా చెప్తారు సార్ లర్నింగ్ అవుట్కమ్స్, కానీ ఇది సాధించబడాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ లర్నింగ్ అవుట్కమ్స్ సాధించాలంటే ఎట్లా సార్? మీరు చెప్తారు సాధించబడాలంటే ఏం చేయాలి? దీంట్లో నంబర్ వన్ ముఖ్యమైనటువంటిది ఏంటంటే, మనం అందరం కూడా ఇప్పుడో ఈ రోజు కానీ రేపు కానీ ఇంకా 3-4 సంవత్సరాలు కొంతమంది టీచర్స్ రిటైర్డ్ కావచ్చు, కానీ రాబోయే 10-15 సంవత్సరాలు టీచర్స్ ఎవరైతే వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఈ బోధన అభ్యసన వ్యూహాలను మాత్రం కంపల్సరీగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం లెక్చర్ మెథడ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం, డిమాన్స్ట్రేషన్ మెథడ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. నో డౌట్ మనం లెక్చర్ డిమాన్స్ట్రేషన్ మెథడ్కి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. మనం చెప్పే దాంట్లో క్లారిటీ లేకపోతే పిల్లలు ఏం చేయలేరు. దానికి తగ్గిద్దాం, లెక్చరర్ డిమాన్స్ట్రేషన్ మెథడ్కి తగ్గించి ఎక్కువగా యాక్టివిటీ బేస్గా చేసినట్టయితే పిల్లవాడిని మన కృత్యాల్లో నిర్వహించగలిగినట్టయితే, కృత్యాలు చేయగలిగించినట్లయితేనే లర్నింగ్ అవుట్కమ్స్ డెవలప్ అవుతాయి పిల్లల్లో. కానీ మనం లెక్చర్ మెథడ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ చేయడం ద్వారా వాళ్ళలో లర్నింగ్ అవుట్కమ్స్ డెవలప్ అవుతాయంటే మాత్రం అది అసాధ్యం, అది కాదు. ఓన్లీ పిల్లవాడు పరీక్షల మట్టుకు మాత్రం తయారవుతాడు, పరీక్షలో మంచి మార్కులు వస్తాడు, కానీ ఒక సైంటిఫిక్ యాటిట్యూడ్ తోటి ఒక శాస్త్రవేత్తగా ఒక ఉపందించడం మాత్రం చాలా కష్టం. కాబట్టి మనం బోధనాభ్యాసన వ్యూహాలు కొంత మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. సాధ్యమైనంత వరకు నేను లెక్చర్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ తప్పని అనడం లేదు, అది చాలా అవసరం. అది ఉన్నప్పటికీ కూడా మన స్కూల్ లెవెల్లో మాత్రం యాక్టివిటీ బేస్ ని ఎక్కడైతే ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడే ఈ యొక్క లర్నింగ్ అవుట్కమ్స్ అనేటువంటి అచీవ్ అవుతాయి. పర్టికులర్లీ గ్రూప్ యాక్టివిటీ ఇవ్వచ్చు, ఇండివిజువల్ యాక్టివిటీ ఇవ్వచ్చు, లేదా మనము పీర్ జంట యాక్టివిటీ కూడా ఇవ్వచ్చి మనం వాళ్ళని మనం అడగవచ్చు. మన తరగతి గది అట్లా వాతావరణం ఉంటుంది సార్, 100 మంది పిల్లలు ఉంటారు, ఎట్లా గ్రూప్ యాక్టివిటీ చేస్తాం, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కానీ మన ఈ యాక్టివిటీస్ మన టెక్స్ట్ బుక్ లో, బయాలజీకి సంబంధించిన టెక్స్ట్ బుక్ లో కొన్ని యాక్టివిటీస్ మన స్కూల్లో కానీ, కొన్ని యాక్టివిటీస్ ఇంటి వద్ద దగ్గర కూడా చేయవచ్చు. స్కూల్లో క్లాస్ రూమే ఒక లర్నింగ్ ప్రాసెస్ చేయవద్దు. మన ముఖ్య బయాలజీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అవుట్ సైడ్ క్లాస్ రూమ్ ఇస్ ఆల్సో అన్ ఎన్విరాన్మెంట్, లర్నింగ్ ఎన్విరాన్మెంట్. కాబట్టి మనం ఏది ఎక్కడ ఇవ్వగలుగుతామో, ఏ యాక్టివిటీ ఎక్కడ చేయగలుగుతామో, వాళ్ళు చేసిన యాక్టివిటీ ఎలా ప్రజెంట్ చేయగలుగుతామో, దీనిపైన ఒకసారి మనకి ప్లానింగ్ ఉన్నట్టయితే డెఫినెట్ గా మన పిల్లలకి యాక్టివిటీ చేసించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం లర్నింగ్ అవుట్కమ్స్ అచీవ్ చేయాలంటే బోధన అభ్యసన వ్యూహాలు కంపల్సరీగా మార్పు రావాలి. తర్వాత మనం చూసినట్టయితే ముఖ్యంగా ఇక్కడ మనం రకరకాల బోధన అభ్యసన కృత్యాలు ఉన్నాయి తెలుసు, లెక్చర్ మెథడ్, డిమాన్స్ట్రేషన్ మెథడ్, యాక్టివిటీ మెథడ్, ప్రాజెక్ట్ మెథడ్, తర్వాత ఇప్పుడు మన ICT వచ్చింది, ICTని ఉపయోగించి కూడా మనము డిమాన్స్ట్రేషన్ యాక్టివిటీస్ చేయవచ్చు, తర్వాత రకరకాల రోల్ ప్లేస్, డ్రామటైజేషన్, ఎన్ని రకాల బోధన అభ్యాసం ఇవ్వాలంటే అది అన్నిటికి వర్తిస్తుంటే వర్తించదు. సబ్జెక్ట్ ని బట్టి, కాన్సెప్ట్ ని బట్టి ఏది ఎలా చెప్పాలో అని టీచర్ ప్లానింగ్ ఉంటే ఆ బోధన అభ్యాసం అవలంబించవచ్చు, కానీ అంతేగాని అన్నిటికీ ఒకటే వర్తిస్తుంది కాదు. కాబట్టి దయచేసి మనకి ఇంకోటి మనకి ముఖ్యమైనది ఏంటంటే, మన సైన్స్ లో ప్రిజర్వేషన్ ఈజ్ లర్నింగ్ మంచి మెథడ్. మన కలెక్షన్ అండ్ ప్రిజర్వేషన్స్, హర్బేరియంస్ కానీ, స్పెసిమిన్స్ కానీ, లేకపోతే మన చుట్టుపక్కల పరిసరాలు కానీ, వాటిని భద్రపరిచే అవకాశం కల్పించి దాన్ని డిస్ప్లే చేసి వాళ్ళతో ప్రజెంట్ చేసిన కూడా అది కూడా ఒక మంచి టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీ అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనం ఇక్కడ టీచింగ్ లెర్నింగ్ బోధనాభ్యాసన వ్యూహాల్లో ఒకసారి మనం మార్పు తీసుకురాగలిగితే
బోధనా అభ్యాసన వ్యూహాల్లో లెక్చర్ మెథడ్ని కొద్దిగా తగ్గించి పిల్లల ద్వారా ప్రయోగాలు నిర్వహించడం గాని, పిల్లల ద్వారా గ్రూప్ ప్రెజెంటేషన్ చేయడం గాని, పిల్లల ద్వారా ప్రాజెక్ట్ నిర్వహించడం గాని, పిల్లల ద్వారా రకరకాల యాక్టివిటీస్ ఇంట్లో చేయించడం గాని, పిల్లల ద్వారా రకరకాల యాక్టివిటీస్ వాళ్ళు క్లాస్ రూమ్ లో గాని స్కూల్ బయట చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన 9th క్లాస్ లో 10th క్లాస్ లో మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. స్టార్చ్ ఎక్స్పెరిమెంట్ ఉంది. స్టార్చ్ ఎక్స్పెరిమెంట్ ఏం చేసారంటే, స్టార్చ్ ఎక్స్పెరిమెంట్ ప్రయోగం చేయాలి, ప్రయోగశాలలో చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి హింట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రెమెడియల్ మెటీరియల్స్ ఉపయోగించుకుని, ప్రత్యామ్నాయ పరికరాలు ఉపయోగించుకొని వాళ్ళు ఇండ్లలో చేసుకుని ఫలితాన్ని చూపించారు. అంటే పిల్లవాడికి ఒకసారి అవగాహన, వాడికి అక్కడ టెస్ట్ ట్యూబే అవసరం లేదు, వాడి చిన్న గ్లాస్ ఒక స్టవ్ తీసుకొని, గ్యాస్ స్టవ్ బన్సన్ ఏది మన ఇండక్షన్ స్టవ్ తీసుకొని దానిపైన వేడి చేసుకుని, బున్సన్ బర్నర్ లేకుండా ఒక స్టీల్ ప్లేట్ లో వేడి చేసుకొని, గ్లాస్ తీసుకొని దాంట్లో ఆకులు పెట్టి మిథైలైట్ స్పిరిట్ పెట్టి వేడి చేసి ఆకులు తీసుకొని ఐడిన్ మార్కెట్ లో దొరుకుతుంది, ఐడిన్ ద్వారా స్టార్ట్ చేసి సార్ రిజల్ట్ చెప్పారు. అట్లా హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్, హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్ ప్రయోగాలు గరాటు పరికరం అదే అవసరం లేదు. అది వారికి అవగాహన అయితే ఇంట్లో కూడా పరికరాలు దొరకకపోయినా ఆల్టర్నేట్ పరికరాలు ఉపయోగించి కూడా చేసుకునే సామర్థ్యం వాళ్ళకు వస్తుంది. కాబట్టి మనము ఓన్లీ ఏంటంటే, ఓన్లీ హింట్ ఇచ్చి వాళ్ళకి ఎలా చెప్పాలో కొన్ని క్రియేటివ్ ఇచ్చిన ఈ బుక్ లో ఇచ్చిన తర్వాత కొన్ని ఆల్టర్నేటివ్ రెమెడియల్ ఎక్స్పెరిమెంట్స్ కూడా వాళ్ళు చేసే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనం చేసినప్పుడే అప్లికేషన్ టు డైలీ లైఫ్ సిచ్యువేషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా మనము ముఖ్యంగా ఈ యొక్క రకరకాల మెథడ్స్ ఫాలో చేయడం, రకరకాలైనటువంటి క్రియేటివిటీని ఎగ్జిబిట్ చేయడం, పిల్లలు తయారు చేసినటువంటి సైన్స్ ఎగ్జిబిషన్, టీఎల్ఎం మేలాస్ కానీ మీరు ఆల్రెడీ పెడుతున్నారు, ఇన్స్పైర్లో వాళ్ళు ఎగ్జిబిషన్స్ పెడుతున్నారు, ఇవన్నీ మన దగ్గర సైన్స్ యాక్టివిటీస్ ఎన్నైతే ఉన్నాయో అవి క్రియేటివిటీ డెవలప్ చేయడానికి. కాబట్టి వీటిని మనం పిల్లవాడికి ఒకసారి ప్రోత్సహిస్తున్నట్టయితే, ఒక్కటి కాదు, ఒక రోజులో రెండు రోజులు రాకపోవచ్చు, కానీ స్లోగా మాత్రం పిల్లవాళ్ళు కంపల్సరీగా. ఇప్పుడు చూడండి, మనం ఏం సార్ మనం ఏం సాధించాం ఇప్పటి వరకు, మళ్ళీ మార్పులే అనుకుంటున్నాం కాదు, పిల్లలకి చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు మన స్కూల్లో వచ్చే ప్రతి పిల్లవాడు చాలా క్లీన్ గా నీట్ గా వస్తున్నారు, మిడ్ డే మీల్స్ చాలా క్లీన్ గా, హెల్త్ అండ్ హైజీనిక్ కండిషన్ చాలా ఫాలో చేస్తున్నారు, ప్రతి ఒక్కరు మొక్కలు నాటుతున్నారు, ప్రతి ఒక్కరు డ్రెస్ నీట్ గా వచ్చి స్కూల్ కు వస్తున్నారు, ప్రతి ఒక్క పుస్తకాలు జాగ్రత్తగా పెట్టుకుంటున్నారు, టెక్స్ట్ బుక్స్ నీట్ గా పెట్టుకుని వస్తున్నారు. అంటే ఇవి సర్వసాధారణంగా మనం తెలుసుకో తెలియకపోయినా మనం చెప్పడం ద్వారా, సమాజంలో చైతన్యపరచడం ద్వారా ఆల్రెడీ ఒక రకమైన మార్పు గమనిస్తున్నారు. అది దట్ ఈస్ లర్నింగ్ అవుట్కమ్. లర్నింగ్ బిహేవియర్ లో మార్పు వస్తున్నట్టే లర్నింగ్ అవుట్కమ్. కాబట్టి మనం అలవాటు చేసుకుంటూ వెళ్తాం, ఆటోమేటిక్ గా దట్ దాని రిజల్ట్స్ మాత్రం రాబోయే తరాల్లో ఫలితంగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ లర్నింగ్ అవుట్కమ్స్, మన సైన్స్ లర్నింగ్ అవుట్కమ్స్ మనకు అవగాహన ఉన్నట్టయితే, మన బోధనాభ్యసన వ్యూహాలను కొద్దిగా లెక్చర్ మెథడ్, డిమాన్స్ట్రేషన్ మెథడ్ కొద్దిగా పక్కకు పెట్టి, కొన్ని యాక్టివిటీస్ మనం ఆల్రెడీ బుక్ లో మీకు సజెస్ట్ చేసిన యాక్టివిటీస్ ఉన్నాయి, ప్రతి ఒక్క అంశానికి యాక్టివిటీ ఇచ్చాం, 6th to 10th ప్రతి దానికి ఒక యాక్టివిటీ ఉంది. ఆ యాక్టివిటీస్ మనం డిమాన్స్ట్రేషన్ చేసిన, లేకపోతే వీలుంటే కొంతమంది గ్రూప్ పిల్లలతో చేసిన, కొద్దిగా మార్పు ఒకసారి తీసుకున్నట్టయితే, ప్రతి ఒక్క అది యాక్టివిటీ చేసేటప్పుడు మీరు ఒక ఏ యాక్టివిటీ చిన్నగా చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్చ్ ఎక్స్పెరిమెంట్ పిల్లలతో చేయిస్తున్నారు, 11 లర్నింగ్ అవుట్కమ్స్ దాంట్లో వస్తుంటాయి. మీరు ఒకసారి బాగా గమనించండి, ఇద్దరు పిల్లలకి ఇచ్చి హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్ చేయమని చెప్పండి, మీరు గమనిస్తుంది వాడు డిఫరెన్షియేషన్ లర్నింగ్ అవుట్కమ్ వస్తుంది, సెలెక్షన్ ఎట్లా చేస్తున్నాడు, లెవెల్ ఎట్లా చేస్తున్నాడు, ఇవన్నీ లర్నింగ్ అవుట్కమ్స్. ప్రయోగం కృత్యం చేసేటప్పుడు మనం ఈజీగా అసెస్ చేయగలుగుతాం. ఇంకోటి సిసిఈ అంటే ఏమిటంటే, నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే ఏమిటంటే, చాలా మంది ఏమనుకుంటారంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే పరీక్ష ఒకటే కాదు. పిల్లవాడు ఎప్పుడైతే స్కూల్లో మన ఎంటర్ అవుతున్నాడో, స్కూల్లో ఎంటర్ అయి స్కూల్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆయన ప్రవర్తన మార్పు అన్ని కూడా మన నిరంతర సమగ్ర మూల్యాంకనంలో ఆయన అసెస్ చేస్తాం. ఆయన పూర్తిగా ఆయన ల్యాబ్ లో ఎలా బిహేవ్ చేస్తున్నారు, పీర్ గ్రూప్ ఎలా ఉంటున్నారు, కోఆపరేషన్ ఎలా ఉంది, కొలాబరేషన్ ఎట్లా ఉంది, కలెక్షన్ ఎట్లా చేస్తున్నాడు, మన ఇచ్చిన రెస్పాన్స్ ఎలా ఇస్తున్నాడు, ఇవన్నీ కూడా మనం అసెస్ చేస్తాం. కాబట్టి అందుకోసమే ఫార్మేటివ్ అసెస్మెంట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది నిరంతర సమగ్ర మూల్యాంకనంలో సమ్మేటివ్ కంటే. ఫార్మేటివ్ లో పిల్లవాడి యొక్క ల్యాబ్ యాక్టివిటీ చేయడం వల్ల అన్ని వాడి యొక్క సామర్థ్యాలను మనం పరిశీలించగలుగుతాం, ప్రాజెక్ట్ నిర్వహించడం వల్ల అన్ని వాడి కలెక్షన్ ఎబిలిటీ కానీ, వాడు ప్రజెంటేషన్ ఎబిలిటీ కానీ, వాడు ప్రాజెక్ట్ చేసేటప్పుడు సమాచారం సేకరించే నైపుణ్యం కానీ, గ్రూప్ లో కోఆపరేషన్ ఎలా చేసుకుంటున్నాడు, ఒకళ్ళొకరి గురించి ఎలా సహకరించుకుంటున్నారు, ఇవన్నీ వాల్యూస్ కూడా దాంట్లో కనబడుతుంటాయి. కాబట్టి కంపల్సరీగా ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్, నిరంతర సమగ్ర మూల్యాంకనంలో ఏవైతే ఉందో అది కంపల్సరీగా మనకు దోహదం చేస్తుంది. కాబట్టి దానికి ఎక్కువ ప్రాధాన్యత, రాబోయే రోజుల్లో కూడా మనకు పరీక్షలు చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తాయి, మీరు జాగ్రత్తగా గమనించండి. విల్ గివ్ లీస్ట్ ఇంపార్టెన్స్ ఫర్ ఎగ్జామినేషన్స్, విల్ గివ్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెన్స్ ఆన్ ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, ద స్కిల్ డెవలప్మెంట్, దానికి అన్నారు నైపుణ్యాభివృద్ధి అన్నారు, స్కిల్ డెవలప్మెంట్, లర్నింగ్ అవుట్కమ్స్, పిల్లవాడు ఏదో ఒకటి చేసి దాంట్లో సామర్థ్యం సాధించాలి, సాధించిన తర్వాతనే వాడు తనకాళ్ళ పైన నిలబడగలగాలి. కాబట్టి ఈ లర్నింగ్ అవుట్కమ్స్, ఈ బోధనాభ్యాస వ్యూహాలు ఒకసారి మనము అవగాహన చేసుకున్నట్టయితే కంపల్సరీ మనకు ఈ కొద్దిగా ఈ బోధనాభ్యాస వ్యూహాలు మీరు ఒకసారి చూసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే, డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేస్తే
చేస్తున్నాం కూడా కొద్దిగా మనము డిస్కషన్ ద్వారా ఇటువంటి ప్రోగ్రామ్ రెండు మూడు చేసి ఒక ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఒకసారి చెప్పగలిగినట్టయితే డెఫినెట్ గా ఇప్పుడు ఐసీటీ వచ్చింది ఐసీటీ ద్వారా మనం ఎన్నో రకాలైనటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్ పిల్లలు సాధించవచ్చు సార్ నెక్స్ట్ స్లైడ్ తర్వాత ఇప్పుడు ఒక చిన్న యాడ్ చేసాం ఇక్కడ ఇక్కడ ప్రస్తుతం మనకి కార్యక్రమం ఎందుకు అన్నారంటే చాలా మంది ఏమన్నా సార్ ఇప్పుడు ఇదన్నీ మాకు తెలిసిన విషయాలు కదా సార్ మరి ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ ఎందుకు శిక్షణ కార్యక్రమం ఇస్తున్నారంటే నేనేమన్నా అంటే ప్రస్తుతం ఈ శిక్షణ ఎందుకు వస్తుంది అవసరం అంటే ప్రస్తుతం కోవిడ్ సిచ్యువేషన్ లో ఉన్నాం పిల్లలు మనకు అందుబాటులో లేరు ప్లస్ ఉపాధ్యాయులు కూడా మనకు అందుబాటులో లేరు పిల్లలకు ఉపాధ్యాయులు అందుబాటులో లేరు ఉపాధ్యాయులు పిల్లలు అందుబాటులో లేరు వాళ్ళు కానీ అభ్యసన జరగాలి వాళ్లకు అటువంటిప్పుడు అభ్యసన జరగాలంటే ఎటువంటి స్ట్రాటజీ మనం ఇంప్లిమెంట్ చేయాలి మనకు అన్ని తెలుసు నేను చెప్పేది మీకు కొత్తదేం కాదు నాకేం ఎక్కువ వస్తుందని కాదు ఇవన్నీ మన టీచర్లందరికీ తెలిసినవే కానీ ఒక సజెషన్ చేసినాం ఏంటి ఇలా ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో మనం ఎట్లా తరగతి నిర్వహించాలి ఇంకా రెండు నెలలు పడుతుందో ఒక నెల పడుతుందో స్కూల్ స్టార్ట్ అయినా కూడా అందరు పిల్లలు స్కూల్కి వస్తారో లేదో మనకు తెలియదు కాబట్టి అటువంటిప్పుడు వాళ్ళ అభ్యసన స్థాయి దిగబాధకుండా మనం ఏం చేయాలి అందుకోసమే మనం ఇప్పుడు ఈ ఏది డిజిటల్ క్లాసెస్ అని చెప్తున్నాం డిజిటల్ క్లాసెస్ కావచ్చు లేదా వాట్సాప్ ద్వారా కావచ్చు లేదా ఐసీటీ కావచ్చు లేదా టీవీ కావచ్చు ఇవన్నీ కూడా మాధ్యమాలను ఉపయోగించుకోవాలి సో ఈ మాధ్యమాలను ఉపయోగించుకొని మనం ఎలా చెప్పాలి ఇప్పుడు ఏం జరుగుతుంది చాలా సందర్భాల్లో మనం చూస్తే టీసాట్ ద్వారా కానీ డిజిటల్ లెసన్స్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మనం లెసన్స్ ప్రజెంట్ చేస్తున్నాం పిల్లలు చూస్తున్నారు కానీ ఇంకో సమస్య ఏమొచ్చింది ఎంతమంది పిల్లలు చూస్తున్నారు పిల్లలు ఎంతమంది పిల్లలు చదివిన దానికి అది అర్థమవుతుంది ఎంతమంది వాళ్ళు అర్థమైందని మనం ఎలా తెలుసుకోగలగాలి అనేటువంటి మెకానిజం ఇప్పటి వరకు లేదు మనం ఓన్లీ వాళ్ళని మనం డిస్ప్లే చేస్తున్నాం వాళ్ళు చూస్తున్నారు కూడా కొంతమంది స్మార్ట్ ఫోన్స్ కొంతమంది ఉండకపోవచ్చు కొంతమంది ఇంటర్నెట్ ఉండొచ్చు ఇంటర్నెట్ లేకపోవచ్చు ఇవన్నీ సమస్యలు కాబట్టి వీటిని అధిగమించడానికి మనం ఏం చేస్తే బాగుంటుంది అనే చిన్న సజెషన్స్ ఇచ్చాము మేము కాబట్టి ఈ సజెషన్స్ ఏంటంటే మనం లెసన్ ని ప్రజెంట్ చేస్తాం రకరకాల మాధ్యమాల ద్వారా టీవీ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే ఇంటర్నెట్ ద్వారా కానీ రకరకాల మాధ్యమాల ద్వారా ప్రజెంట్ చేసిన తర్వాత కాన్సెప్ట్ ప్రజెంట్ చేస్తాం కాన్సెప్ట్ ఏం చేస్తాం పుస్తకం మొత్తం చెప్పాం ఇప్పుడు రాబోయే రోజుల్లో రేపు పొద్దున మన స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మొత్తం సిలబస్ చెప్పమని చెప్పరు ఇప్పుడు సిలబస్ కూడా తగ్గించే అవకాశం ఉంది ప్రస్తుత పరిస్థితులు అప్పుడు ఉన్న పాఠాల్లో ఎట్లా చెప్పాలి అనేటువంటిది ప్రధాన సమస్య మనం ఆ సమస్యతో లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా అచీవ్ కావాలి ఉట్టిగా పాఠం చెప్పడమే కాదు ఆ పాఠంతో లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా చెప్పడం రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఎట్లా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఏం చేసామంటే కొన్ని కాన్సెప్ట్ చిన్న కాన్సెప్ట్ చేసుకొని ఆ కాన్సెప్ట్ కి ఒక వీడియో కానీ ఒక టీవీ ఇంటర్నెట్ ద్వారా కానీ లేదా ఒక ప్రెసెంట్ చేసి వాట్సాప్ ద్వారా పిల్లలకు అందిస్తాం పిల్లలకు అందించిన పిల్లలు చూసిన తర్వాత దానిపైన ఫీడ్బ్యాక్ ఇవ్వాలి ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఏం చేయాలి మనం కొన్ని క్వశ్చన్స్ డెవలప్ చేసి వాళ్ళకి ఇంటర్న్ వాట్సాప్ ద్వారా కానీ లేదా స్కూల్ స్టార్ట్ అయితే ఒక యాక్టివిటీస్ కానీ ఆ ఆన్సర్స్ రాసి మనకి ఇచ్చేటట్టు చేస్తే వాళ్లతో మనకు కొద్దిగా రాపోర్ట్ జరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో కొంత చేసాం మనకి ఇప్పుడు ప్రధానంగా ముఖ్యంగా మనకు షార్ట్ క్వశ్చన్స్ వెరీ షార్ట్ క్వశ్చన్స్ ఎంసీక్యూ క్వశ్చన్స్ పైన ఎక్కువగా ఆధారపడి మీ నాస్ టెస్ట్ చూసారు నాస్ టెస్ట్ లో ఎక్కువగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి వెరీ షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని తయారు చేసే నైపుణ్యం మనకు రావాలి ప్రతి ఒక్క క్వశ్చన్ ఏ లెర్నింగ్ అవుట్కమ్ బేస్ చేసి ఉంది ఆ క్వశ్చన్ ఇవ్వడం వల్ల ఏ లెర్నింగ్ అవుట్కమ్ మనం పిల్లవాళ్ళు అసెస్ చేయగలుగుతాము అనేటువంటిది మన క్లారిటీ తోటి ఉన్నప్పుడు డెఫినెట్ గా మనకు అది అవకాశం ఉంటుంది కాబట్టి దీని దృష్టిలో మనం చేసుకుంటే బాగుంటుందని ఈ కొద్ది కోవిడ్ సిచ్యువేషన్ ఎలా నిర్వహించాలో కొన్న మేము సజెస్ట్ చేసి ఇది నాటే మ్యాండేటరీ ఇట్ ఇస్ నాటే కాదు కొన్ని మా స్కూల్లో మేము ఇంప్లిమెంట్ చేసుకుంటూ ట్రై చేస్తున్నాం కాబట్టి కొంత గొప్ప ఒక 100 మంది పిల్లలు ఉంటే ఒక 60-70% మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు కానీ ఇది అందరికీ సాధ్యపడకపోవచ్చు కానీ ఇది సజెస్టివ్ మాత్రమే ప్లీజ్ థింక్ ఇట్ ఓవర్ బట్ ఇట్ ఈస్ నాట్ అన్ మ్యాండేటరీ నెక్స్ట్ సార్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేశానంటే సార్ ఇప్పుడు నేను ఒకటి ఏం చేశాను అంటే ఒక 10th క్లాస్లో ప్లీజ్ సార్ నెక్స్ట్ స్లైడ్ ఇది అయిపోయింది సార్ నెక్స్ట్ 10th క్లాస్లో నేను 3 చాప్టర్స్ ఉన్నాయి మనకు ఈ 3 చాప్టర్స్లో న్యూట్రిషన్ రెస్పిరేషన్ సర్క్యులేషన్ 3 చాప్టర్స్ మొదటి 3 చాప్టర్స్ తీసుకున్నాను ఈ మొదటి 3 చాప్టర్స్ ఎందుకంటే మన స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఈ మొదటి 3 చాప్టర్సే ఉంటాయి ఈ చాప్టర్ మొత్తం చెప్పడం సాధ్యపడదు పుస్తకం యాజ్ ఇట్ ఈస్ చదువుకుంటూ పిల్లలకు చెప్పి వాళ్ళకి లెర్నింగ్ అవుట్కమ్ సాధించిందా లేదా మళ్ళీ మనం ఎందుకంటే ఇప్పుడు లెర్నింగ్ అవుట్కమ్స్కి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నామంటే రేపు పొద్దున మనం పరీక్ష పెట్టినా ఏ క్వశ్చన్ తయారు చేసినా ఏది చేసినా కూడా లెర్నింగ్ అవుట్కమ్ బేస్తోనే క్వశ్చన్ ఉంటుంది నాస్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి అటువంటి రావాలంటే మనం ఏం చేయాలంటే ఈ చాప్టర్ని నేను ఏం చేశానంటే కొన్ని కాన్సెప్ట్ వారీగా బ్రేక్ చేశాను మొత్తం టెక్స్ట్ బుక్ కవర్ అయ్యేటట్టు కొన్ని కాన్సెప్ట్ బ్రేక్ చేశాను ఆ కాన్సెప్ట్నే నేను క్లాస్ రూమ్లో ప్రజెంట్ చేస్తాను దానివల్ల హోల్ యూనిట్ అయిపోతుంది కానీ మొత్తం టెక్స్ట్ బుక్ చెప్పను కానీ ఈ కాన్సెప్ట్ చెప్పడం వల్ల మొత్తం టెక్స్ట్ బుక్ కవర్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కాన్సెప్ట్ న్యూట్రిషన్ అంటే పోషణ రెండో కాన్సెప్ట్
ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియ మూడో కాన్సెప్ట్ స్టార్చ్ ఎక్స్పెరిమెంట్ పిండి పదార్థ నిర్ధారణ పరీక్ష నెక్స్ట్ ప్రీస్లే ఎక్స్పెరిమెంట్ నెక్స్ట్ హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్ మోల్స్ అర్ధపత్ర ప్రయోగం తర్వాత కాంతి నిష్కాంతి చర్య తర్వాత నెక్స్ట్ నేను ఈ యొక్క ఏం చెప్పానంటే హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ మానవ జీర్ణ వ్యవస్థ తర్వాత మానవ జీర్ణ గ్రంథులు ఎంజైమ్స్ తర్వాత పోషకాహార లోపం వ్యాధులు విటమిన్స్ ఇవి ఫస్ట్ చాప్టర్ లో ఉన్న ప్రధానమైన కాన్సెప్ట్స్ ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని నేను ఈ ప్రతి కాన్సెప్ట్ కి ఏ లెర్నింగ్ అవుట్కమ్స్ రావాలి నేను ఈ కాన్సెప్ట్ చెప్పడం వల్ల ఏ లెర్నింగ్ అవుట్కమ్స్ పిల్లల్లో సాధించబడాలనుకుంటున్నాను నా ఇంకోటి జ్ఞాపకం ఉంచుకోండి లెర్నింగ్ అవుట్కమ్స్ అనేటువంటి పిల్లలకు తెలవాల్సిన అవసరం లేదు ఓన్లీ ఉపాధ్యాయుడు మాత్రమే తెలుసు నేను ఈ కాన్సెప్ట్ చెప్పడం వల్ల పిల్లలకు ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ రావాలనుకుంటున్నాను అది వచ్చిందా లేదా మీరు ప్రశ్నల ద్వారా కానీ వాళ్ళు యాక్టివిటీ చేసేటప్పుడు కానీ మీరు అసెస్ చేసుకోవచ్చు అట్లాగే రెస్పిరేషన్ లో కూడా నేను కొన్ని కాన్సెప్ట్ డెవలప్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెస్పిరేషన్ లో చూస్తే ఈవెంట్స్ ఇన్ రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియ శ్వాసక్రియలో వివిధ దశలని తర్వాత శ్వాసించడం అని తర్వాత అవాయు శ్వాసక్రియ వాయు శ్వాసక్రియ అని తర్వాత మనము ఈస్ట్ ప్రయోగం అని తర్వాత కణ శ్వాసక్రియ అని తర్వాత మొక్కలలో శ్వాసక్రియ అని తర్వాత శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ విడుదల అని కార్బన్ డైఆక్సైడ్ ఉష్ణ విడుదల అని ఇవాళ రకరకాల కాన్సెప్ట్ తోటి నెక్స్ట్ చాప్టర్ తీసుకున్నాను తర్వాత మూడో చాప్టర్ సర్క్యులేషన్ రక్త ప్రసరణ ఈ రక్త ప్రసరణలో కూడా కొన్ని చాప్టర్ ముఖ్యంగా ఏంటి పల్స్ రేటు తర్వాత నాడీ రేట్ ఈ దీని హార్ట్ బీట్ కి పల్స్ రేట్ కి మధ్య తేడాలు వాడికి తెలవాలి దాన్ని ఎట్లా చెప్పాలో నేను ప్లాన్ చేసుకున్నాను తర్వాత నెక్స్ట్ అట్లాగే నెక్స్ట్ మనం చూసినట్టే స్ట్రక్చర్ ఆఫ్ ది హార్ట్ హార్ట్ యొక్క అంతర్నిర్మాణం తర్వాత మనం ఇంకా చూసినట్టయితే దాంట్లో ఈ రక్తనాళాలు ధమనులు సిరలు ఏ రక్తనాళాలు ఉన్నాయి తర్వాత నెక్స్ట్ మనం చూసినట్టయితే లింఫాటిక్ సిస్టమ్ కార్డియాక్ వలయం హార్దిక వలయము తర్వాత నెక్స్ట్ శోషరస వ్యవస్థ రక్తపీడనము రక్త స్కంధనము తర్వాత మొక్కలలో నీటి సరఫరా మొక్కలలో ఆహార సరఫరా ఇలా నేను కొన్ని కాన్సెప్ట్స్ ఎందుకంటే ఈ ఒక్క గంటలో మనం అన్ని చెప్పలేం కాబట్టి మీకు ఒక అవగాహన మీ మాకంటే మీరు చాలా పర్ఫెక్ట్ కాబట్టి అందరికీ ఐడియాస్ ఉంటాయి కాబట్టి ఒక చిన్న మేము చేసిన ఐడియాని మీకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం తప్ప బీఆర్ నాట్ ఎట్ ఆల్ బీఆర్ ఆల్సో అమాంగ్ యూ ట్రై టు ఓన్లీ ఇట్ ఇస్ అన్ షేరింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ట్రై టు ఆ విధంగా ఆలోచించండి సో ఈ విధంగా కాన్సెప్ట్ ని మనం చేసిన తర్వాత ఈ కాన్సెప్ట్ ని ప్రజెంట్ చేసిన తర్వాత ఈ కాన్సెప్ట్ బేస్ గా మనం కొన్ని షీట్స్ తయారు చేస్తాం చిన్న ఉదాహరణ సార్ నెక్స్ట్ స్లైడ్ తీయండి సార్ నెక్స్ట్ స్లైడ్ సార్ ఇక్కడ నేను ఏం చేశాను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు ఇప్పుడు క్లారిటీ వస్తుంది నేను ఏం చేశానంటే కిరణజన్య సంయోగక్రియ అనే కాన్సెప్ట్ తీసుకున్నాను కిరణజన్య సంయోగక్రియ అనేటువంటి ఒక భావన పోషణ చాప్టర్ లో ఒక చిన్న భావన తీసుకొని ఈ భావన పిల్లలకు అర్థమయ్యేటట్టు రావాలి పిల్లలకు భావన రావాలి అనేటువంటిది నేను అనుకున్నాను దీనికి నేను ఏం చేశాను ప్రస్తుతం ఏ సిచ్యువేషన్ ఇది కోవిడ్ సిచ్యువేషన్ రెగ్యులర్ క్లాస్ రూమ్ అయితే మీరు బ్రహ్మాండంగా చెప్తారు బోర్డ్ పైన కానీ చార్ట్ పైన వేసి కానీ లేకపోతే ఎట్లానో ఏదో విధంగా టూల్స్ తీసుకొచ్చి ఏ విధంగా కిరణజన్య సంయోగక్రియ చెప్తారు కానీ ప్రస్తుతం ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో ఈ లెర్నింగ్ ఈ కిరణజన్య సంయోగక్రియ ద్వారా నేను ఏ లెర్నింగ్ అవుట్కమ్స్ రావాలి అనుకుంటున్నానంటే నంబర్ వన్ ప్రతి ఒక్క పిల్లవాడు నేను ఈ కిరణజన్య సంయోగక్రియ చెప్పిన తర్వాత ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ ఫోటోసింథసిస్ నేను ఇది అనుకున్నాను ప్రతి ఒక్క విద్యార్థి ఈ భావన నేను ఈ యాక్టివిటీ చేయించిన తర్వాత ప్రతి ఒక్క విద్యార్థి ఏ లెర్నింగ్ అవుట్కమ్ అనుకున్నాము కిరణజన్య సంయోగక్రియని వివరించగలగాలి ఇది ఫస్ట్ లెర్నింగ్ అవుట్కమ్ పెట్టుకున్నాను ఎక్కడ వాడు బస్టాండ్లు ఉన్నా ఎక్కడున్నా కిరణజన్య సంయోగక్రియ వివరించగలగాలి అది నా లెర్నింగ్ అవుట్కమ్ ఎగ్జిట్ బిహేవియర్ అంటే అది వాడు ఎక్కడో దానికి బట్టి వాడు కిరణజన్య సంయోగక్రియలో ఈజీగా చెప్పగలగాలి ఇది కిరణజన్య సంయోగక్రియ దట్ ఈస్ నా ఫస్ట్ లెర్నింగ్ అవుట్కమ్ నెక్స్ట్ ఏబుల్ టు రైట్ ద కెమికల్ ఈక్వేషన్ ఆర్ వర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఫోటోసింథసిస్ రెండోది ఏమనుకున్నాను ప్రతి ఒక్క విద్యార్థి కిరణజన్య సంయోగక్రియ యొక్క రసాయనిక సమీకరణాన్ని కానీ పద సమీకరణాన్ని ఖచ్చితంగా రాయగలగాలి ఇది ఒక లెర్నింగ్ అవుట్కమ్ పెట్టుకున్నాను సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ దే హ్యావ్ టు రైట్ ద పద సమీకరణం కానీ ఇది రెండో లెర్నింగ్ అవుట్కమ్ మీరు చూడండి నేను చెప్పిన లెర్నింగ్ అవుట్కమ్స్ కి అప్పుడు చెప్పిన లెర్నింగ్ అవుట్కమ్స్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయా లేదా వివరణ వచ్చింది ఒకటి పద ఈక్వేషన్ వర్డ్ ఈక్వేషన్ రాయడం కెమికల్ ఈక్వేషన్ వచ్చింది నెక్స్ట్ ఐడెంటిఫైస్ ద మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ ఫోటోసింథసిస్ ఇంకోటి ఏమనుకున్నాను కిరణజన్య సంయోగక్రియకు కావలసినటువంటి కారకాలను గుర్తించగలగాలి థర్డ్ లెర్నింగ్ అవుట్ కారకాలను గుర్తించగలగాలి వాడు కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే ఏమేం అంశాలు అవసరం ఏమేం అవసరాలు ఉంటాయి కారకాలు ఏమేమి అవసరం ఎక్కడైనా కూడా చెప్పగలగాలి కార్బన్ డైఆక్సైడ్ కావాలి నీరు కావాలి సూర్యరశ్మి కావాలి పత్రహరితం కావాలి ఇవన్నీ అని ఎక్కడైనా చెప్పగలగాలి
సార్ వాయిస్ రావట్లేదు సార్ संजीव कुमार गारु किरणजन संयोग स्लाइड सर किरणजन संयोग क्रिया इंको इंको लर्निंग आउटकम अप्रिशिएट अप्रिशिएट अंटे अभिनंदिंचगलगाली नित्य जीवित किरणजन संयोग क्रिया योक्क किरणजन संयोग क्रिया योक्क विधानानी वाडु अभिनंदिंचगलगाली अदि ओक लर्निंग आउटकम पेट्टुकुन्नानु सो ई नालुगु लर्निंग आउटकम्स ప్రతి ఒక్క పిల్లవాళ్ళలో వచ్చే విధంగా నేను ఈ కాన్సెప్ట్ ని ప్రజెంట్ చేయగలుగుతున్నా. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు లర్నింగ్ ఆఫ్ కిరణజన్య సంయోగక్రియ రావాలనుకున్నప్పుడు వాడు కిరణజన్య సంయోగక్రియ గురించి వివరించగలగాలి, కిరణజన్య సంయోగక్రియ కారకాలను గుర్తించగలగాలి, కిరణజన్య సంయోగక్రియ జరిగే జీవులను ఉదాహరణ ఇవ్వగలగాలి, కిరణజన్య సంయోగక్రియను అభినందించగలగాలి. ఇది నాలుగని. ఇంకోటి మీరు అనొచ్చు అన్ని కాన్సెప్ట్స్ కి అన్ని లర్నింగ్ అవుట్కమ్స్ రావాలని అవసరం లేదు సార్. కొన్నికి కొన్ని వస్తాయి, కొన్నిటికి రావు. కాబట్టి మనం ఆ ఏవైతే వస్తాయో దానిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తాం. తర్వాత నేను ఇప్పుడు క్లాస్ రూమ్ లో ప్రజెంట్ చేయాలి. ఏ యాక్టివిటీ ప్రజెంట్ చేయాలి నేను? క్లాస్ రూమ్ రెగ్యులర్ క్లాస్ రూమ్ అయితే నేను చాట్ ద్వారా లేదా యానిమేషన్ వీడియో అయితే యానిమేషన్ పిక్చర్ ద్వారా ఫోటో సింథసిస్ యొక్క యానిమేషన్ పిక్చర్ పెడతాను. యానిమేషన్ పిక్చర్ కానీ లేదా క్లాస్ రూమ్ లో బోర్డు పైన దించి కానీ లేదా క్లాస్ రూమ్ లో చాట్ పెట్టి కానీ కారకాలు చూపించి మన ఆల్రెడీ టెన్త్ క్లాస్ బుక్ లో ఒక డయాగ్రామ్ ఉంది, కిరణజన్య సంయోగక్రియ ప్రాసెస్ ను కారకాలను ఐడెంటిఫికేట్ చేసి ఒక బొమ్మ ఇచ్చాం. ఆ బొమ్మని నేను వాళ్ళకి చూపించేస్తాను. ప్రస్తుత సిచ్యువేషన్ లో కూడా నేనేం చేశాను, ఆ బొమ్మని అక్కడ పెట్టాను. ఆ బొమ్మని పెట్టి నేనేం ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఆ బొమ్మని నా స్కిల్ సైంటిఫిక్ యాక్టివిటీ అంటే ఏం చెప్పుకున్నాం, ఏ స్కిల్ రావాలి, అబ్జర్వేషన్ స్కిల్ రావాలి. 5 నిమిషాలు 10 నిమిషాలు ఆ బొమ్మను అబ్జర్వ్ చేయమంటాం. ఈ అబ్జర్వ్ ద బొమ్మ నీట్ గా క్లీన్ గా స్లైడ్ కానీ యానిమేషన్ పిక్చర్ కానీ లేదా వీడియో కానీ లేదా పిక్చర్ కానీ లేదా డయాగ్రామ్ కానీ బాగా అబ్జర్వ్ చేయమంటాం. అబ్జర్వ్ చేసిన తర్వాత నేనేం చెప్పను. తర్వాత నేనేం చేస్తాను, వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఏమంటున్నాను, ఆ డయాగ్రామ్ చూస్తూ ఈ కింది క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవ్వమని చెప్తున్నాను. వాట్ ఆర్ ది మెటీరియల్స్ అబ్జర్వ్డ్ బై ది ప్లాంట్స్, అంటే ఏ పదార్థాలు మొక్క గ్రహిస్తుంది ఆ బొమ్మను చూసి చెప్పాలి. బాణం గుర్తుతో ఊహించుకొని వాడు చెప్తాడు ఏ బొమ్మలు ఏ ఏ కారకాలు లేదా ఏ పదార్థాలు మొక్కలు గ్రహిస్తుంది, ఏ పదార్థాలు మొక్కల నుంచి బయటకు వెలువడుతున్నాయి. ఆ బాణం గుర్తు ద్వారా చెప్పగలుగుతాడు. వాట్ ఆర్ ది ప్రోడక్ట్స్ ఫార్మ్డ్ ఆర్ వాట్ ఆర్ ది మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ దట్ ప్లాంట్. తర్వాత నెక్స్ట్ వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద లీఫ్ అని చెప్పాను. ఇక్కడ ఆకు యొక్క రంగు అడుగుతున్నాను. ఆకు యొక్క రంగు అడగడం నా ప్రధాన ఉద్దేశం ఏంటి, క్లోరోఫిల్ కాన్సెప్ట్ రావాలి. ఎందుకు ఆకు పచ్చ రంగులో ఉంది, ఏ రంగులో ఉంది, పచ్చ రంగులో ఉంది, పచ్చ రంగు ఎందుకు ఉంది, మళ్ళీ ప్రశ్న వేసుకుంటాడు. పత్రహరితం ఉందని వాడు 6th, 7th, 8th లో నేర్చుకున్నాడు కాబట్టి ఆ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సన్లైట్, సూర్యరశ్మి పాత్ర ఏంటి, సూర్యరశ్మి ఎందుకు మొక్కలకు సహాయపడుచేస్తుందో అనేటువంటిది కూడా వాడు చెప్పగలరు. సో ఈ 4-5 ప్రశ్నలతోటి వాడి ద్వారానే కిరణజన్య సంయోగక్రియ యొక్క వివరణ ఇస్తాను. వాడి ద్వారానే కిరణజన్య సంయోగక్రియ జనరలైజేషన్ బోర్డ్ పైన రాస్తాను. సో ఇక్కడ కిరణజన్య సంయోగక్రియ వాడు చెప్తాడు, కిరణజన్య సంయోగక్రియలో ఈ మెటీరియల్స్ అవసరం అవుతాయి. ద మెటీరియల్స్ కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే కార్బన్ డైఆక్సైడ్ అవసరం, నీరు అవసరం, సూర్యరశ్మి అవసరం, పత్రహరితం అవసరం. ఒకటి వచ్చింది, గుర్తించగలిగాడు. నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియ ఫలితంగా గ్లూకోజ్ ఏర్పడుతుంది, అంత్య పదార్థం ఏర్పడుతుంది, ఆక్సిజన్ వెలువడుతుంది అని కూడా చెప్పగలుగుతారు. నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియ ద్వారా నెక్స్ట్ మనకి ఏం చేస్తుంది, ఆకుపచ్చ రంగులో ఉంది కాబట్టి పత్రహరితం ఉంది, సూర్యరశ్మి ఉండటం వల్ల, సూర్యరశ్మి ఆకుపచ్చటి రంగు గ్రహించడం వల్ల కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. కిరణజన్య సంయోగక్రియ యొక్క నిర్వచనం చెప్తాను. కిరణజన్య సంయోగక్రియ, కిరణ అంటే సూర్యకిరణాలు, సంయోగము కలిసి క్రియ తయారు చేస్తాయి. ఫోటోసింథసిస్ అంటే ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ బై సన్లైట్, అంటే బై యూజింగ్ సన్లైట్, అంటే సూర్యరశ్మిని ఉపయోగించుకుని మొక్కలు ఆహార పదార్థాలను తయారు చేస్తాయి. దీన్ని కిరణజన్య సంయోగక్రియ అంటారని వాడు ఫస్ట్ రఫ్ గా చెప్తాడు. తర్వాత మనము సైంటిఫిక్ టర్మినాలజీకి వస్తాం. దీంట్లో ఏముంటాయి, సైంటిఫిక్ టర్మినాలజీ అంటే ఏంటి. తర్వాత నేను ఈక్వేషన్ తీసుకున్నాను, ఒక ఈక్వేషన్ చెప్పాను, ఈక్వేషన్ రాయమని చెప్పాను. 6CO2 + 6H2O C6H12O6 + 6O2 బ్యాలెన్స్ చేసినటువంటి రసాయనిక సమీకరణం. ఈ రసాయనిక సమీకరణం వాడితోటి రాపిస్తాను లేకపోతే నేను పదాలు ఫస్ట్ వాడికి ఆల్రెడీ, ఎందుకంటే ఈ పిల్లవానికి ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ రసాయనిక సమీకరణం ఫిజికల్ సైన్స్ లో వచ్చి ఉంటుంది వాడికి. ఈక్వేషన్ ఎలా రాయాలో తెలుసు కాబట్టి వాళ్లకు నేను వర్డ్ ఈక్వేషన్ ఇచ్చి ఈక్వేషన్ సింబల్స్ రాయమంటాను లేదా డైరెక్ట్ ఈక్వేషన్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాను. వాట్ ఆర్ ద రియాక్టెంట్స్ ఇన్ ది ఈక్వేషన్, క్రియాజన్యాలు ఏంటి, క్రియాజనకాలు ఏంటి,
అంటే వాడు రియాక్టెంట్స్ ప్రొడక్ట్ చెప్పగలుగుతాడు. చెప్పగలిగిన తర్వాత రసాయనిక సమీకరణం పైన అవగాహన వస్తుంది. సో ఈ విధంగా మనము రసాయనిక సమీకరణం రాయగలుగుతాడు, రసాయనిక సమీకరణ పదార్థాలను గుర్తించగలుగుతాడు, రసాయనిక సమీకరణాల క్రియాజన్యాలు ఏమున్నాయో తెలుసుకుంటాడు, క్రియా జనకాలు ఏముంటాయో తెలుసుకుంటాడు. తర్వాత ఇంకోటి ఏం తెలుసుకుంటారంటే, ఇంకో చిన్న ప్రశ్న వేస్తాను, మన క్రియాజన సంయోగక్రియ సమీకరణం రావాలి కాబట్టి దీంట్లో సరళ పదార్థాలు ఏవి, సంక్లిష్ట పదార్థాలు ఏవి. సరళ పదార్థాలు ఏవి, సంక్లిష్ట పదార్థాలు ఏవి అన్నప్పుడు, సరళ పదార్థాలేమో కార్బన్ డైఆక్సైడ్, నీరు సరళ పదార్థాలు అవుతుంది. సంక్లిష్ట పదార్థం ఏమవుతుంది, గ్లూకోజ్. కాబట్టి ఈ విధంగా వాద్వారానే నిర్వచనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సరళ పదార్థాలైనటువంటి కార్బన్ డైఆక్సైడ్, నీటిని మొక్కలు ఉపయోగించుకొని సూర్యరశ్మి పత్రహరితం సమక్షంలో సంక్లిష్ట పదార్థమైన గ్లూకోజు మరియు ఆక్సిజన్ ని ఏర్పాటు చేస్తాయి. సో ఈ విధంగా వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకుంటూ ఈ యాక్టివిటీ ద్వారా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఈ విధంగా చేసిన తర్వాత దాన్ని ఫైనల్ గా టీచర్ సమప్ చేస్తారు. ఇది ఎందుకంటే, దయచేసి ఇక్కడ వినండి, ఇది ప్రస్తుతం ఒక కోవిడ్ సిచ్యువేషన్ లో ఒక చిన్న యాక్టివిటీ షీట్ ద్వారా ఇక్కడ చెప్పదలుచుకుంది. నెక్స్ట్ ఇక్కడ నేను సెల్ఫ్ అసెస్మెంట్, ఇప్పుడు నేను లర్నింగ్ అవుట్కమ్స్ అన్ని వచ్చినాయా లేదా అని చూసుకోవడానికి నా దగ్గర లేడు పిల్లవాడు, వాడు ఎక్కడో ఇంట్లో ఉన్నాడు. ఆన్సర్స్ నేను కొన్ని క్వశ్చన్స్ తయారు చేశాను, క్వశ్చన్ చేసిన తర్వాతనే నా లర్నింగ్ అవుట్కమ్ వచ్చిందా లేదా. నేను ఏమిచ్చాను, ఫస్ట్ క్వశ్చన్, ద ఎసెన్షియల్ మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ఫోటోసింథసిస్ ఇచ్చాను. అంటే కిరణజన్య సంయోగక్రియ జరగడానికి కావలసినటువంటి ఆవశ్యక పదార్థాలను ఇచ్చి నాలుగు ఆప్షన్స్ ఇచ్చాను. నాలుగు ఆప్షన్స్ లో వాడు కరెక్ట్ ఆప్షన్ గుర్తించగలిగి ఆన్సర్ పంపించగలిగితే, సన్లైట్ క్లోరోఫిల్ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ అని పంపించగలిగితే దాంట్లో కంపల్సరీగా వాడు ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎసెన్షియల్ మెటల్స్ లర్నింగ్ అవుట్కమ్ వచ్చినట్టే అని నేను నిర్ధారణకు వస్తాను ప్రస్తుతం సిచ్యువేషన్. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాను. కిరణజన్య సంయోగక్రియలో ఏది ఏర్పడుతుంది, ఏది వెలువడుతుందో ఈ సమీ రకరకాల స్టేట్మెంట్ ఇచ్చి కరెక్ట్ స్టేట్మెంట్ చేసినట్టయితే కిరణజన్య సంయోగక్రియలో అంత్య పదార్థం ఏర్పడుతుంది, ఏది ఏర్పడుతుందో వాడు కరెక్ట్ గా సెంటెన్స్ ని ఐడెంటిఫై చేయగలిగితే అంత్య పదార్థం కూడా వాడికి వచ్చినట్టు నేను భావిస్తాను. నెక్స్ట్ అట్లాగే ఇంకా కొన్ని క్వశ్చన్ ఇచ్చాను. ఇక్కడ మనం ఒకసారి చూసినట్టయితే బ్యాలెన్స్ ఈక్వేషన్ రాయమన్నాను. ఒకసారి కిరణజన్య సంయోగక్రియ యొక్క బ్యాలెన్స్ ఈక్వేషన్ రాసి ఆ ఈక్వేషన్ ఆధారంగా సమీకరణాన్ని వారు సొంత మాటలో వివరించగలిగినట్టయితే కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన లర్నింగ్ అవుట్కమ్ వచ్చింది, ప్లస్ ఈక్వేషన్ రాసే లర్నింగ్ అవుట్కమ్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాను, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఫోటోసింథసిస్ డస్ నాట్ టేక్ ప్లేస్ అన్న. దీనివల్ల నేను ఏమనుకుంటున్నాను, అప్రిసియేషన్ లర్నింగ్ అవుట్కమ్ రావాలి. వాడు కిరణజన్య సంయోగక్రియ జరగకపోతే ఏం జరుగుతుందో అనేటువంటి ఉదాహరణ వాడు ఇవ్వగలగాలి, వాడు రాయగలగాలి. కిరణజన్య సంయోగక్రియ ద్వారా మనకు కావలసినటువంటి పదార్థాలు, ఆహార పదార్థం లభిస్తుంది, ఆక్సిజన్ లభిస్తుంది. ఇది లేకపోతే మన మనుగడే కష్టము. మనకు ఆక్సిజన్ దొరకదు, ఆహార పదార్థాలు దొరకదు. కాబట్టి ప్రకృతిలో జరిగేటువంటి, మొక్కలలో జరిగేటువంటి కిరణజన్య సంయోగక్రియ చాలా ముఖ్యమైన క్రియ. ఈ క్రియ వల్లనే మనం బతకగలుగుతున్నాము, ఈ గలగని మన మనుగడ ఉంది అనేటువంటి అంశాలలో వాడు అప్రిషియేట్ చేయగలరు. అప్రిషియేషన్ అంటే కిరణజన్య సంయోగక్రియ బాగా ఉంది అని రాస్తున్న అర్థం కాదు. అక్కడ ఆయన రాసే సెంటెన్సెస్ ఇవి రాయగలగాలి. కిరణజన్య సంయోగక్రియ జరగడం వల్ల మనకు ఆక్సిజన్, ఆహార పదార్థాలు లభిస్తున్నాయి. ఇది మన మనుగడకు చాలా అవసరం. ఇది ఈ క్రియ జరగకపోతే మనం బతకడం కష్టము. కాబట్టి కిరణజన్య సంయోగక్రియ చాలా ముఖ్యమైన జీవక్రియ అని ఈ నాలుగు మాటలు ఒకసారి సొంత మాటలో రాయగలిగినట్టయితే అప్రిసియేషన్ కాన్సెప్ట్ లర్నింగ్ అవుట్కమ్ అని అసెస్ చేయవచ్చు. కాబట్టి ఈ విధంగా మనము ఒక చిన్న కాన్సెప్ట్ ని తీసుకొని ఈ లర్నింగ్ అవుట్కమ్స్ మనం అచీవ్ చేయడానికి ఈ విధంగా మనం ఒకసారి ప్రయత్నం చేస్తే కొన్ని ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో కానీ మిగతా రెగ్యులర్ క్లాస్ రూమ్స్ లో కానీ మళ్ళీ మనకు అవకాశం ఇచ్చినప్పుడు మేము అన్ని చాప్టర్స్ కి తయారు చేసినాం. అన్ని చాప్టర్స్ కి వీడియోస్ కమ్ యాక్టివిటీ షీట్స్ కమ్ టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఒక్కొక్క కాన్సెప్ట్ ని ఎట్లా ప్రజెంట్ చేయాలి, 10 మంది ఉంటే ఎట్లా ప్రజెంట్ చేయాలి పిల్లలు, 100 మంది ఉంటే ఎట్లా ప్రజెంట్ చేయాలి, స్కూల్లో ఏం చేస్తాం, స్కూల్ బయట ఏం ఇస్తాం, ఏ యాక్టివిటీస్ బయట ఇచ్చే అవకాశం ఉంది, ఏ యాక్టివిటీ ప్రాజెక్ట్ రూపంలో ఇచ్చే వస్తే అన్ని కూడా లిస్ట్ అవుట్ చేసి పెట్టాం. కాబట్టి అవసరం పట్టినప్పుడు మనం ఈ లర్నింగ్ అవుట్కమ్స్ ని అచీవ్ చేస్తాం. మళ్ళీ దాన్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. రెండోది ఇక్కడ మనం చూసినట్టయితే ఒక స్టార్చ్ ఎక్స్పెరిమెంట్ ఇచ్చారు. నెక్స్ట్ స్లైడ్ ఇక్కడ ఈ స్టార్చ్ ఎక్స్పెరిమెంట్ కూడా, ప్రయోగం కూడా ఇచ్చాను. ఈ ప్రయోగం ద్వారా కూడా నేను లర్నింగ్ అవుట్కమ్ సాధించబడాలి అనుకుంటున్నాను. మీ ప్రయోగం చేసేటప్పుడు నేనేం లర్నింగ్ అవుట్కమ్స్ అనుకోవాలి, కండక్ట్స్ ది ఎక్స్పెరిమెంట్ ఇన్ టు నో ది ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్. అంటే ఏంటి, కిరణజన్య సంయోగక్రియ జరగడానికి అంటే మొక్కలలో పిండి పదార్థం కలదని నిరూపించడానికి ప్రయోగం నిర్వహించగలగాలి నా లర్నింగ్ అవుట్కమ్. వాడు స్కూల్లోనే నిర్వహిస్తాడా, ఇంట్లో నిర్వహిస్తాడా, బయట నిర్వహిస్తాడా, లేదా నిర్వహించి కంక్లూజన్కి వస్తాడా, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ ఆయనకు ఎబిలిటీ రావాలి. దట్ ఈస్ మై ఫస్ట్ ఎబిలిటీ, ఫస్ట్ లర్నింగ్ అవుట్కమ్.
నెక్స్ట్ ఐడెంటిఫై ది మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ది ఎక్స్‌పెరిమెంట్ నెక్స్ట్ ఏం అనుకుంటున్నాను ఈ కిరణజన్య ఈ ప్రయోగానికి కావాల్సినటువంటి మినిమం కెమికల్స్ ఏం కావాలి అలాగే పరికరాలు ఏం కావాలి ప్రత్యామ్నాయ పరికరాలు ఏం కావాలి అనేటువంటిది గుర్తించగలగాలి ఇది కూడా నేను నెక్స్ట్ లెర్నింగ్ అవుట్కమ్ పెట్టుకున్నాను తర్వాత నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ ది ఏంది ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ ఇంకోటి ప్రాసెస్ ఈ ఈ విధానం ఎలా చేస్తాము ఈ పిండి పదార్థ నిర్మాణ ప్రయోగ విధానం గురించి కూడా వివరించగలగాలి తర్వాత దీంట్లో ఒక కారణం చెప్పగలగాలి ఈ దీంట్లో ఏం చేస్తున్నామంటే పచ్చటి ఆకు తీసుకొని మిథైలేటెడ్ స్పిరిట్ లో బాయిల్ చేస్తున్నాం ఇలా ఎందుకు చేస్తున్నామో అని కారణం కూడా చెప్పగలరు నేను లర్నింగ్ అవుట్కమ్ చెప్పుకున్నా వాడికి రీజనింగ్ రావాలి డైరెక్ట్ గా మనం ఒకసారి ఈ లీఫ్ ని వాడు చేస్తాడు డైరెక్ట్ లీఫ్ తీసుకుని ఆకుని తెంచి డైరెక్ట్ అయోడిన్ దానిపైన వేస్తాడు డైరెక్ట్ అయోడిన్ వేసినప్పుడు అది అయోడిన్ మెత్తతో బ్లాక్ కలర్ ను ఎట్లా రంగు మారిపోతుంది దాని సరిగ్గా క్లారిటీ రాదు మరి అటువంటప్పుడు దీన్ని ఎందుకు మనం మిథైలేటెడ్ స్పిరిట్ లో వేడి చేస్తున్నాము అనేటువంటి కారణం చెప్పగలగాలి అది కూడా ఒక లర్నింగ్ అవుట్కమ్ చెప్పాను గివింగ్ రీజన్స్ సో అలా ఎందుకు చెప్పగల అలా ఎందుకు చేస్తున్నాము అంటే పత్రహరితంలో ఆకులలో ఉన్నటువంటి పత్రహరితం తొలగించడం వల్ల ఆకు పేలవంగా మారుతుంది ఆ పేలవంగా మారడం వల్ల మనం అయోడిన్ పరీక్ష చేసినప్పుడు ఆ నీలి నలుపు రంగు ఏదైతే ఏర్పడుతుందో దాన్ని మనం ఈజీగా గుర్తుపట్టగలుగుతాము అయోడిన్ నిర్ధారణ ఈజీగా చేయొచ్చు అనే ఉద్దేశంతో మనం అక్కడ పత్రహరితాన్ని తొలగిస్తున్నాం అనేటువంటి కాన్సెప్ట్ కొరకు వాడు రాదు కారణం చెప్పగలగాలి సో ఈ విధంగా కొన్ని ఈ ప్రయోగాలు నేను కొన్ని పెట్టుకున్నాను మీకు ఇంకా వేరే తోచితే మీరు పెట్టుకోవచ్చు ఇది ఓన్లీ ఉదాహరణ మాత్రమే ఈ మనం దీంట్లో అన్ని డీటెయిల్ గా డిస్కస్ చేయలేము కానీ ఓన్లీ మీకు బ్రెయిన్ స్టార్మింగ్ చేయడానికి ఒక ఐడియా ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక ఐడియాని మీకు జనరేట్ చేయడానికి కొన్ని ఉదాహరణ చెప్తున్నాం తప్ప ఇట్ ఈస్ నాట్ అన్ మ్యాండేటరీ ఇట్ ఈస్ అన్ ఓన్లీ ఏ షేరింగ్ ఆఫ్ సార్ ఇక్కడ ఇక్కడ మనం హలో సార్ 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 చెప్పండి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఈ ప్రయోగం ఏం చేస్తున్నారు సార్ ఈ ప్రయోగంలో కావలసినటువంటి పరికరాలు ఏముంటాయి ప్రయోగాల్లో కావలసినటువంటి ఏమేమి ఉంటాయో కొన్ని ప్రశ్నలు ఇస్తాను వాట్ ఆర్ ది మెటీరియల్స్ రిక్వైర్ ఫర్ దిస్ ఏ లీఫ్ తీసుకున్నాం తర్వాత దాంట్లో ఐడియా ఏ కెమికల్ వాడినాం అవన్నీ కూడా ప్రశ్నల ద్వారా వాడు రాబడతాడు ప్రశ్నలు వచ్చిన తర్వాత ఆ ప్రయోగాన్ని మనం వీలుంటే వీడియోలో డిస్ప్లే చేస్తాం లేదా పిల్లలతోటి ప్రయోగం చేసి రికార్డ్ చేస్తాం లేదా వాళ్ళతో ఉన్నటువంటి బుక్ లో ఉన్న వాళ్ళు ఇంట్లో చేయమంటాం ఆల్టర్నేటివ్ ఎక్స్పెరిమెంట్ తోటి లేదా వాళ్ళని మనం ఏం చేస్తామంటే ప్రయోగం యొక్క దాంట్ ఏమంటాం ప్రయోగం యొక్క బుక్ లో చూసుకున్న ప్రయోగాన్ని ఫలితాలు రాయమంటాం సో ఈ విధంగా చేసి ఫలితాలను విశ్లేషిస్తాం తర్వాత ఫైనల్ గా దాన్ని బేస్ చేసుకునే మనం సెల్ఫ్ అసెస్మెంట్ క్వశ్చన్స్ ఇస్తాం నేమ్ది ఏది కెమికల్స్ రిక్వైర్డ్ ఇన్ ది స్టార్చ్ ఎక్స్పెరిమెంట్ అన్న అయోడిన్ అని గుర్తించగలిగితే కెమికల్ ఐడెంటిఫికేషన్ వచ్చింది తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మిథైలేటెడ్ స్పిరిట్ లో ఎందుకు బాయిల్ చేస్తాం ముఖ్యంగా ఉద్దేశం ఏంటి దాంట్లో ఉన్నటువంటి ఆకుపచ్చటి రంగును తొలగించడానికి వాడతామని తర్వాత ఇక్కడ ఏం జాగ్రత్తలు తీసుకున్నారు ఈ ప్రయోగం నిర్వహించేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకున్నాం తర్వాత ఇక్కడ ఈ విధంగా మనం కొన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ ఇచ్చి మన లర్నింగ్ అవుట్కమ్స్ అచీవ్ చేశామా లేదా అనేటువంటి దానిపైన కొన్ని మనం ఈ విధంగా ప్రయోగాల ద్వారా కూడా కొన్ని చేసే అవకాశాలు ఉంటాయి ఇదే కాకుండా గ్రాఫ్ ఇవ్వచ్చు మీరు లేదా రకరకాలైనటువంటి స్ట్రాటజీస్ ఉపయోగించుకొని పిల్లల్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ మనం ఈ యొక్క లర్నింగ్ అవుట్కమ్స్ ని పిల్లలు అసెస్ చేసుకునే అవకాశం ఉంటుంది సార్ దీనిపైన ఏమైనా రెస్పాన్సెస్ వస్తే నేను మాట్లాడతాను సార్ ఓకే సార్ సార్ మిత్రులందరికీ విన్నపం మీకు ఎలాంటి ఏమైనా ఎక్స్టెన్షన్స్ కానీ ఈ సార్ సెమినార్ పైన ఏమైనా అభిప్రాయాలు కానీ మీరు మాకు పంపించండి గ్రూప్ లో నేను సార్ కి పంపిస్తాను తర్వాత మనతో ఆ విషయాలన్నింటినీ ఎక్స్టెన్షన్ మీటింగ్ ఉంటుంది ఆ రోజు మనతో వాళ్ళు షేర్ చేసుకుంటారు మళ్ళీ మనము 2 డేస్ ఈ ట్రైనింగ్స్ అయిపోయాక మళ్ళీ ఒక మీటింగ్ ఉంటుంది ఈ రోజు ఈ మనకు చాట్ లో వచ్చినటువంటి విషయాలు ఏవైనా డౌట్స్ కానీ అవన్నీ కూడా మనకు తర్వాత ఫీడ్బ్యాక్ ట్రైనింగ్స్ లలో వాటి మీద చర్చిస్తాం సో ఈ రోజు మనకు అమూల్యమైనటువంటి సమయాన్ని సో ఈ అదృష్టం అనేది జూమ్ మీటింగ్స్ నిర్వహణ ద్వారా మనకు దొరికింది ఎందుకంటే స్టేట్ ఆర్పీలు మనతో డైరెక్ట్ గా ఎప్పుడు కూడా ఇలాగా అవకాశం రాలేదు అక్కడ ఇచ్చినటువంటి మా ఇన్ఫర్మేషన్ మేము ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చేసరికి ఎంతో అంత డైల్యూట్ అయ్యే అవకాశం ఉండే ఈసారి అలా కాకుండా నేరుగా మరి అద్భుతమైనటువంటి అనర్ఘలమైన భాషణము మంచి కంఠధ్వని కలిగినటువంటి సంజీవ్ కుమార్ గారు మనతో ఇప్పటి వరకు అనర్ఘలంగా ఏకధాటిగా అనేక విషయాలను క్షుణ్ణంగా వివరంగా మనతో పాల్పంచుకున్నారు సో అందుకు ప్రత్యేకంగా సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ నుంచి మేము ధన్యవాదాలు చెప్తున్నాం సార్ మీ అమూల్యమైనటువంటి సందేశానికి విషయాల వివరణకి మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ
మీకు ధన్యవాదాలు చెప్తున్నాం సార్. మా అందరి జీవశాస్త్ర ఉపాధ్యాయుల వైపు నుండి మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు ఇప్పుడు మనకి సెకండ్ సెషన్ నిర్వహణకి ప్రభాకర్ రెడ్డి గారు, పెసర ప్రభాకర్ రెడ్డి గారు మరొక అద్భుతమైనటువంటి స్టేట్ రిసోర్స్ పర్సన్ పెసర ప్రభాకర్ రెడ్డి గారు, అనేక అవార్డుల గ్రహీత, మరి డిజిటల్ లెసన్స్ టీశాట్ ద్వారా ప్రసారంలో మనకి ఎన్నో సార్లు మనకు అద్భుతంగా సేవలు అందించినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు మనకి ఇప్పుడు రెండవ సెషన్ లో జాయిన్ కాబోతున్నారు. సో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, స్వాగతం. మనకి మన జిల్లాకి వస్తున్నందుకు సార్కి స్వాగతం చెబుతున్నాం. పెసర ప్రభాకర్ రెడ్డి గారు మనకి ఇప్పుడు లైన్ లోకి వస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, వెల్కమ్. ప్రభాకర్ రెడ్డి గారు, మురళి సార్ సార్కు కోస్ట్ చేయలేదు అనుకుంటా, ఒకసారి చూడండి సార్ నేమ్ ఏముంది, సార్కు కోస్ట్ ఇచ్చారా లేదా? ఇచ్చారు ఇచ్చారు ఇచ్చారు. పి ప్రభాకర్ అంటే మన ఆర్పి ప్రభాకర్ ఏమో సార్, అది మన ఆర్పి ప్రభాకర్ అనుకుంటా. ఓకే ఓకే ఓకే. సో సార్ పేరు ఏముంది, ఏ విధంగా లాగిన్ అయ్యిండు, ఆయనకు కోస్ట్ ఇస్తే తప్పితే ఆయన వాయిస్ అన్మ్యూట్ అవ్వదు, అన్మ్యూట్ అవ్వదు. మనము కోస్ట్ సార్కు అన్మ్యూట్ ఇవ్వచ్చా సార్? శ్రీకాంత్ సార్, సార్ ఒకసారి సార్ హ్యాండ్ రేజ్ చేయమన్నాను సార్ ఒకసారి. ప్రభాకర్ రెడ్డి సార్ మీ నేమ్ ఏముందో ఒకసారి హ్యాండ్ రేజ్ చేయండి సార్, మీకు కోస్ట్ ఇస్తాము. ఆల్రెడీ ఒకసారి ఇక్కడ ఉన్నారు సార్, మరి సారైనా ఒకసారి అన్మ్యూట్ చేసుకోవచ్చు సార్. సార్ శ్రీకాంత్ ప్రభాకర్ రెడ్డి సార్ గారికి కోస్ట్ ఇవ్వగలుగుతారా? శ్రీకాంత్ మనకి ఇద్దరు ఉన్నారు ప్రభాకర్ పేరు మీద, ఒకసారి హ్యాండ్ రేజ్ చేస్తే సరిపోతుంది సార్ ఒక్కసారి. ఒకసారి నేను కూడా చూస్తున్నా. ఓకే, పెసర ప్రభాకర్ రెడ్డి సార్, యు ఆర్ ఆర్టీ వెల్కమ్ టు సంగారెడ్డి డిస్ట్రిక్ట్. మీరు ఇఫ్ యు ఆర్ రేజ్ యువర్ హ్యాండ్స్, ద టెక్నీషియన్ విల్ గివ్ ద కోస్ట్ సార్. ప్లీజ్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్, దే ఆర్ అనేబుల్ టు రికగ్నైజ్ యువర్ నేమ్ సార్. ప్లీజ్ సార్ ఒక్కసారి ఇచ్చాను, ఒకసారి క్యాపిటల్ లెటర్స్ లో ఉంది ప్రభాకర్ రెడ్డి సార్. సార్ ఇద్దరు ఉన్నారు సార్, ప్రభాకర్ ప్రభాకర్ రెడ్డి గారికి ఇవ్వండి సార్. ఓకే 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 ఓకే, ఇచ్చేయండి సార్, మురళి సార్ సార్ ఓకే ఇచ్చేయండి ఇచ్చేయండి. ప్రభాకర్ రెడ్డి సార్ గారు మనకి వచ్చేసారు లైన్ లోకి సార్. ఓకేనా సార్? ఓకే 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 శ్రీకాంత్, ఓకే సార్, కోర్స్ కరెక్టే, లెట్ us wait and see. ఓకే, స్క్రీన్ షేరింగ్ కూడా ఇచ్చారా? అయ్యా అయ్యా, కోర్స్ ఇస్తే సార్ అన్ని చేసుకోగలుగుతాడు, అన్మ్యూట్ ప్లీజ్. ఓకే ఓకే రైట్ సార్, అందరికి నమస్కారం. ఓకే నమస్కారం ప్రభాకర్ రెడ్డి సార్, కృష్ణ మురళి గారు అండ్ ఆల్ ద బయోటీస్ ఆఫ్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఓకే ఆర్డీ వెల్కమ్ సార్, ఆర్డీ వెల్కమ్. మురళి రామకృష్ణ మిమ్మల్ని చూస్తా ఉంటాం ఈసారి, మీ సంగారెడ్డి బయోటీస్ అందరిని ఒకసారి కలిసేటువంటి అవకాశం, ఎందుకంటే టీబీఎస్ సబ్ గా మనందరం ప్రతిసారి కలుద్దాం అనుకుంటున్నాం. ఆఫ్ కోర్స్ ఇప్పుడే మురళి మిత్రుడు అన్నట్టు ఇది ఒక మంచి అవకాశం. వి ఆర్ వెరీ హ్యాపీ విత్ యువర్ ప్రెజెన్స్ హియర్ సార్, వి ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ రిఫరెన్సులు ఇవ్వాల్సి వస్తే చెప్తా ఉంటాం. ల్యాబ్ ఫెసిలిటీస్ అంటే అక్కడ సంగారెడ్డి, నాగర్, కర్నూలు, కొన్ని 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 జిల్లాలు చెప్తా ఉంటాం, దాంట్లో కూడా మీరు ఉన్నారు. థ్యాంక్ యూ. సో అందరికి మరొకసారి నమస్కారం సార్. సంజీవ్ గారు, సంజీవ్ కుమార్ సార్, సార్ ఉన్నారా లైన్ లో? సార్ ఇప్పటిదాకా ఓకే ఓకే ఉన్నాడే, క్లాస్ ఉంటా ఉన్నా. ఓకే సార్, మరి మనం స్టార్ట్ చేసుకుందామా, ఇంకేమైనా టైం ఉందా? ఆల్రెడీ అందరూ లైన్ లో ఉన్నారు సార్, మనం టైం వేస్ట్ అవుతుందేమో కాబట్టి స్టార్ట్ చేయండి సార్. చేసుకోవచ్చా? ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ, నేను స్ట్రైట్ అవే నా సెషన్ లోకి వెళ్తాను. సో ఈ స్క్రీన్ మీకు కనిపిస్తుంది కదా సార్, అందరికి కనబడుతుంది సార్? ఆ మీరు కనిపిస్తారు సార్ స్క్రీన్ స్క్రీన్ ఓకే స్క్రీన్ కూడా కనిపిస్తుంది సార్, పిపిటి. ఓకే థాంక్యూ థాంక్యూ థాంక్యూ. సో అందరికి మరొకసారి నమస్కారం. మనం డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్,
సంగారెడ్డి సబ్జెక్ట్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ తరపున అండ్ ఆఫ్ కోర్స్ తెలంగాణ బయాలజికల్ సైన్స్ ఫోరం తరపున ఇది స్లైడ్ షో నా బ్రదర్ ఇది ఓకే సార్ ఈ స్లైడ్ షోనే పెద్దగా కనిపిస్తుంది సార్ మనం ఏమన్నా నాట్ విజిబుల్ ఉంటే ఫ్రమ్ బిగినింగ్ అని పెట్టండి ఓకే ఓకే సార్ ఓకే ఓకే దిస్ వాస్ స్టార్టింగ్ ఓకే ఓకే సో మీ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ సబ్జెక్ట్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ కు మరొకసారి మాకు కూడా అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సో టుడే మై టాపిక్ ఈజ్ టైప్స్ అండ్ టూల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అంటే మదింపు విధానాలు దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి మరి ఆ మదింపు విధానాల్లో ఉన్నటువంటి టూల్స్ అంశాల గురించి మనం ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం మాట్లాడే ముందు మనం ఒక్క సెకండ్ ఒక నిమిషం వెనక్కి వెళ్తే ఇంతకుముందే సంజీవ్ గారు మీకు అకాడమిక్ స్టాండర్డ్స్ మరియు లెర్నింగ్ అవుట్కమ్స్ గురించి డీటెయిల్గా తీసుకున్నారు దాంట్లో సార్ ఒక పదాన్ని స్పష్టంగా చెప్పి ఉంటారు ఏమని ఆల్ ద అకాడమిక్ స్టాండర్డ్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఆల్ ద లెర్నింగ్ అవుట్కమ్స్ ఆర్ మెజరబుల్ ప్రతి లెర్నింగ్ అవుట్కమ్ కూడా కొలవదగినదిగా ఉంటేనే అది ఒక లెర్నింగ్ అవుట్కమ్గా చెప్పుకుంటాం సార్ ఇంతకుముందు ఏమన్నారు ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియ దాన్ని వివరిస్తారు ఒక ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ఓకే ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు మనం అనుకున్నటువంటి పదజాలం మన టెర్మినాలజీ మొత్తం కూడా వచ్చింది అనుకుంటేనే మనం యాక్సెప్టబుల్ ఓహో ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద ఫోటోసింథసిస్ ఓకే సో అట్లా ఆ మదింపు అనేటువంటిది మనకి ఇక్కడ ప్రతి టీచర్ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం దాంట్లో భాగంగానే మనం ప్రస్తుతం నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ఉపయోగిస్తూ ఉన్నాం మనకు అందరికీ కూడా తెలుసు దీని మీద వచ్చిన జోకులు దాదాపు ఈ మధ్యకాలంలో విద్య మన యొక్క వాట్సాప్ గ్రూపుల్లో ఇంకా జరిగి రాలేదనుకుంటాం సిసిఐ మీద సో దీంట్లో ఒక్కొక్క పదాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ నిరంతర సమగ్ర మూల్యాంకనం ఏంది కంటిన్యూస్ అంటే అంటే పిల్లల ప్రగతిని ఒక్క సంఘటనకో ఒక్క సందర్భానికో పరిమితం చేయకుండా ఎల్లప్పుడూ కూడా పరిశీలించడం ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ క్లాస్కి వెళ్ళాం ఒక క్వశ్చన్ అడిగాం ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి రాలేదు అనుకుందాం ఇక ఒక్క క్వశ్చన్ ఆధారంగా దీనికి అసలు ఏమీ రాదు అని డిసైడ్ చేయొచ్చా మనం చేయలేం అట్లనే పాఠ్యపుస్తకంలో అనేకమైన ప్రశ్నలు వస్తూ ఉంటాయి పాఠ్యపుస్తకం అయి ఒక లెసన్ అయిపోయిన తర్వాత మనం అభ్యాసంలో మెరుగుపరుచుకుందాం అనేకమైన ప్రశ్నలు ఉంటాయి అన్ని ప్రశ్నలు అంటే ఏ ఒక్క ప్రశ్నకు ఒక్క సమాధానం చెప్పగలిగితే వెరీ గుడ్ వీనికి మొత్తం వచ్చినట్టని ఒక్క ప్రశ్నకు సమాధానం రాకపోతే వీనికి ఏమీ రాలేదని మనం అంటే చెప్పలేం కదా అదేవిధంగా నాట్ ఓన్లీ ఫర్ అకాడమిక్ యాక్టివిటీ ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం రెండవది సమగ్ర అంటే పిల్లల సర్వతోముఖాభివృద్ధి అనగా పిల్లల శారీరక మానసిక నైతిక జ్ఞానాత్మక రంగాలలో అభివృద్ధి మనం బీఈడి చేసినప్పటి నుంచి కూడా చెప్పుకుంటూ ఉంటాం ఈ పదాన్ని ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అని మహాత్మా గాంధీ చెప్పిండని ఇక మనం మొదలుపెట్టి అనేకమైన కోటిషన్లు చెప్పుకుంటూ వస్తూ ఉంటాం సో ఇక్కడ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఈజ్ ఇట్ పాసిబుల్ ఓన్లీ ఇన్ ద అకాడమిక్ యాక్టివిటీస్ మనము ఒక్క మన అకాడమిక్ అంటే మన పాఠ్యపుస్తకంలోని అంశాలను మాత్రమే మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు దీనిని మనం సమగ్ర అని అనవచ్చా అనలేం కాబట్టి పిల్లల యొక్క ఫిజికల్ యాక్టివిటీస్ కానీ మోరల్ ఎమోషనల్ కాగ్నిటివ్ అన్ని రకాల డెవలప్మెంట్ యొక్క దాన్ని మనం ఇక్కడ ఎవాల్యుయేషన్లో తీసుకుంటాం పరిగణలోకి తీసుకుంటా ఉన్నాం దాన్నే మనం సమగ్ర అనే పదం కింద చెప్పుకుంటాం ఉంటున్నామో వాటిని సాధించారా లేదా అనేటువంటిది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది మరి మనం ఎందుకు మూల్యాంకనం చేస్తూ ఉంటాం ఇన్ జనరల్ పిల్లల జ్ఞానాత్మక మానసిక చలనాత్మక సైకోమోటర్ డొమైన్స్ అంటాం మనం నాలెడ్జ్ ఎమోషనల్ అండ్ సైకోమోటర్ అన్ని కాగ్నిటివ్ అన్ని రకాల డొమైన్స్ లో కూడా వచ్చినటువంటి మార్పులను ఒక ప్రామాణికంగా తెలుసుకోవడం కోసం మనం మూల్యాంకనం చేస్తాం
ఎప్పుడెప్పుడు కంటిన్యూస్లీ నిరంతరంగా అంటే పిల్లవాడు ఉదయం స్కూల్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి మొదలు పెడితే ఇంటికి వెళ్ళేంత వరకు ఇంక ఈ పదం కూడా కంటే ఇంకొద్ది ఎక్స్టెండ్ కూడా తీసుకోవచ్చు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మనం మూల్యాంకనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు మూల్యాంకనం చేస్తున్నారు మనం పిల్లలు ఇంటికి వెళ్తున్నామా లేదు స్కూల్ తర్వాత కూడా పిల్లవాడు చేసినట్టు కొంత హోంవర్క్ రాతాంశాలు ప్రాజెక్ట్ వర్క్ రూపంలో మనం ఇస్తూ ఉన్నాం వాడు ఆఫ్ ది స్కూల్ కూడా ఏదైతే చేస్తున్నాడో దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటూ ఉన్నాం కాబట్టి మనం దీన్ని నిరంతర అన్నాం మరి సిసి నేపథ్యం ఎందుకు మనం సిసిని ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సి వచ్చింది ఎప్పటికప్పుడు స్కీమ్ మారిస్తే కొద్దిగా మోడర్న్ గా ఉంటుందని మార్చామా కాదు ఎన్సిఎఫ్ 2005 నేషనల్ కరికులర్ ఫ్రేమ్వర్క్ మనం ఇవాళ ఎన్ఈపి 2020 గురించి మాట్లాడుతూ ఉన్నాం దాన్ని కూడా ఒక రెండు పదయాల తర్వాత తీసుకుందాం మనం ఎన్సిఎఫ్ ఏం చెప్పింది అంటే బడిబయట జీవనానికి జ్ఞానాన్ని అనుసంధానం చేయడం అన్నది బట్టి పద్ధతుల నుండి అభ్యసనం దూరం చేయడం పాఠ్య పుస్తక కేంద్రంగా కాకుండా పిల్లల్లో సమగ్ర వికాసానికి పాఠ్య ప్రణాళికను పరిపుష్టం చేయడం పరీక్షలను మరింత సరళం చేసి తరగతి గది జీవనానికి అనుసంధానం చేయడం అనే 4 మౌలిక సూత్రాలు ఎన్సిఎఫ్ చెప్పింది ప్రధానంగా మనం ఒక్కొక్క అంశాన్ని జాగ్రత్తగా తీసుకుంటే బడి బయట జ్ఞానం ఏదైతే ఉందో ఆ జీవనం దాన్ని బడికి కూడా అనుసంధానం చేయటం మనకు కూడా తెలుసు ఒక కుమ్మరతను బ్రహ్మాండంగా కుండలు చేస్తాడు మనం చేయబెడితే ఎట్లుంటుంది సార్ చిప్ప వస్తుంది చిప్పకు డౌట్ రాదేమో మరి ఒక మంగళైన బ్రహ్మాండం మంచి కటింగ్ చేస్తాడు మనం లాక్డౌనే కదా మన ఇంట్లో కూడా ట్రై చేసుకుందాం మనం కత్తెర పడితే ఎట్లుంటుంది సార్ తిరుపతి గుడి మెట్లే గుర్తొస్తాయి మనకి స్టెప్ 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 మరి ఒక రైతు చక్కటి అదును పదును అంటారు అనేకమైన జాగ్రత్తలు తీసుకుని చక్కగా వ్యవసాయం చేస్తూ ఉంటారు మరి ఇన్ని రకాలుగా చేసేటువంటి ఈ జ్ఞానాన్ని మనం జ్ఞానము అని ఇంతకుముందు ఒప్పుకున్నామా ఒప్పుకోలే బల్లె చెప్పేదే జ్ఞానం అంటున్నాం మనం బల్లె మనం అమ్మ ఆవు కడవ ఇది మాత్రమే జ్ఞానం అన్నాం అంతకుముందు కాబట్టి బడి బయట జీవనానికి జ్ఞానాన్ని అనుసంధానం చేయడం ద్వారా బట్టి పద్ధతుల నుండి అభ్యసనం దూరం చేయడం ద్వారా పిల్లవానికి ఒక జ్ఞాన నిర్మాణం జరపాలని చెప్పేసి మనం ఎన్సిఎఫ్ సూచించింది దానిలో భాగంగానే సిసిఈ వచ్చింది ఇంకొక మలుపు కూడా ఏమిటంటే భారత రాజ్యాంగంలోని 86వ రాజ్యాంగ సవరణ యాక్ట్ మనందరికీ కూడా తెలిసే ఉంటుంది 2002 దీని ద్వారా చేర్చబడినటువంటి ఆర్టికల్ 21 ప్రకారం విద్య ఒక ప్రాథమిక హక్కు దీని ప్రకారం 6 నుండి 14 సంవత్సరముల వయసు గల పిల్లలంతా నాణ్యమైన విద్యను పొందాలి అని రాజ్యాంగం సూచిస్తూ ఉంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఎన్ఈపి 2020 3 నుంచి 18 సంవత్సరాలు వచ్చింది మనం తర్వాత దాని గురించి ఒక మాట మాట్లాడుకుందాం మరి 2009 మనకు ఆర్టీఐ యాక్ట్ వచ్చినప్పటికీ 1 ఏప్రిల్ 2010 నుంచి అమల్లోకి వచ్చినటువంటి ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం సిసిఈ అనేది తప్పనిసరి కాబట్టే మనం సిసిఈని అమలు పరుస్తా ఉన్నాం ఉత్తగమే అమలు పరచడంలే ఆర్టీఈ 2009 ఏంటి ఆర్టీఈ 2009 చెప్పింది మనం ఏమని చెప్పుకున్నాం ఆర్టీఈ ప్రకారం సిసిఈ తప్పనిసరి అనుకున్నాం ఆర్టీఈ ఏం చెప్పింది విద్యా హక్కు చట్టం 2009 అంటే ఆర్టీఈ 2009 అధ్యాయం 5 సెక్షన్ 29 సబ్సెక్షన్ 2 ప్రకారం పిల్లల ప్రగతిని నిరంతరం సమగ్రంగా మూల్యాంకనం చేయాలి మరి నిరంతరం సమగ్రంగా మూల్యాంకనం చేయాలి కాబట్టి దీనికి ఒక మనం ఒక సిస్టమ్ను తయారు చేసుకొని సిసిఈ రూపంలో మనం ఇవాళ ఇంప్లిమెంట్ చేసుకున్నాం చేస్తా ఉన్నాము కూడా ఈ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విలువలు ఎంతవరకు పిల్లలు సాధించారో మనం తెలియాలంటే తప్పనిసరిగా మూల్యాంకనం యొక్క అవసరం ఉంటుంది పిల్లలు సాధించినటువంటి జ్ఞానము నైపుణ్యాలు సామర్థ్యాలు మదింపు చేయాలి అంటే యొక్క మూల్యాంకనం యొక్క అవసరం ఉంటుంది భయరహిత వాతావరణంలో భావాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేద్దాం ముందు ఒక మాట చెప్పుకున్నాం బట్టి పద్ధతి దూరం పుస్తకంలో ఎట్లా ఉన్నది అట్లే తీసుకొచ్చి మనం కాపీ పేస్ట్ చేస్తామని యాక్సెప్ట్ చేయం స్వేచ్ఛగా సొంత మాటల్లో వ్యక్తీకరణ చేయడం ద్వారా మాత్రమే మనం పిల్లల నాలెడ్జ్ డొమైన్ మనం కొలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం సో ఇవన్నీ దృష్టి ఆర్టీ ఏం సూచించింది అంటే సిసిఈ తప్పనిసరిగా
ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని సూచించింది. కాబట్టి మనం సిసిని ఇంప్లిమెంట్ చేస్తాం. అదేవిధంగా ఎన్సిఎఫ్ 2005 ఆర్టి 2009 ఆధారంగా మనం ఏపీ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 తీసుకున్నాం. అప్పుడు ఉమ్మడి స్టేట్ ఉంటుండే ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఈ రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం ఒక బేస్ ఆధార పత్రము అంటాం మనం. ఏం చెప్పుకుంటాం, ఆధార పత్రంలో ప్రస్తుత పరిస్థితి యొక్క విశ్లేషణ ఉంటుంది. తర్వాత అంత విశ్లేషణ జోలు పెడతారా, తర్వాత ఏం చేయాలో ఒక భవిష్యత్తు కార్యాచరణ కూడా ఉంటుంది. మనం కనుక డాక్టర్ దగ్గరికి జ్వరం వస్తుందని పోతే దానికి జ్వరం వచ్చింది పో అంటాడా, జ్వరం వచ్చింది ఎందుకు వచ్చింది కారణం చెప్తాడు, దాని జాగ్రత్తలు చెప్తాడు, అది పోవడానికి సరైనటువంటి నివారణ ఉపాయాలు కూడా చెప్తాడు. అట్టే ప్రణాళిక పరిధిపత్రం స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ పేపర్లో కూడా మనం ఇవన్నీ కూడా డిసైడ్ చేసుకున్నాం. ఏమని, విద్యార్థుల జ్ఞానం నైపుణ్యాలు వైఖరులు విశ్లేషణ సామర్థ్యాలు విలువలు నైతిక ప్రవర్తనావళి మొదలైన అంశాలన్నింటినీ బోధనాభ్యాస ప్రక్రియలో భాగంగా సమగ్రంగా నిరంతరం మాపనం చేయడం ద్వారా పిల్లలు అభ్యసనములో ఏ స్థాయిలో ఉన్నారో ఎలా నేర్చుకుంటున్నారో ఉపాధ్యాయులకు తెలుస్తుంది అని చెప్పేసి మనం నిర్వచించుకున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దృక్పథం అభ్యసన ఫలితం కంటే అభ్యసన ప్రక్రియకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించే ఒక నేపథ్యంలో, గుణాత్మక విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించే నేపథ్యంలో మనం ఇవాళ ఆ గుణాత్మక విద్య సంబంధించిన లక్ష్యాలు సాధించగలిగారా లేదా తెలుసుకోవడానికి గాను ఒక మూల్యాంకనం నిర్వహించుకుంటా ఉన్నాం. దానిలో భాగంగానే మనం ఇవాళ సిసిఈ నిర్వహించుకుంటాం. మరి సిసిఈలో ఒక 3 రకాలైనటువంటి అసెస్మెంట్ ఒక మదింపు రకాలని సిసిఈ మన ముందు చూపెట్టింది. ఏంటా 3 రకాలు, ఒకటేమో అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్. అసెస్మెంట్ యాజ్ అసెస్మెంట్ ఎలా ఉండాలా, లెర్నింగ్ లాగానే ఉండాలి. అంటే అభ్యసనం జరిగేటప్పుడే మదింపు. నేను ఇంతకుముందు ఒక మాట అన్నా రామకృష్ణ మురళి సార్ ఉద్దేశించి, ఏమని సార్ నా పీపీటీ చక్కగా కనిపిస్తుందా అన్నా, అంటే సార్ ఏమంటే ఓకే అన్నారు. అంటే అండి ఇది ఒక రకమైన చర్చా వేదిక, మోనోలాగ్ కాదు, ఇది ఒక్కరిని చెప్పుకుంటూ పోవటం అట్లా కాదు, డైలాగ్. నేను చెప్పడం, మీ నుంచి ప్రతిస్పందన రావటం, దానికి నా నుంచి కూడా స్పందన రావటం. సో ఇట్లా అభ్యసనము జరిగేటప్పుడే మనం పిల్లల బోధనాభ్యాస సన్నివేశాల్లో పాల్గొనేటప్పుడే వాటి మదింపు చేస్తూ ఉంటాం. మనకు తెలిసి చేస్తూ ఉంటాం, ఒకసారి తెలియకుండా కూడా చేస్తూనే ఉంటాం. ఎలా, పాఠ్యాంశంపై జరిగే చర్చలో పాల్గొనే విధానాన్ని పరిశీలించడం. పిల్లవాడు ఎలా పాల్గొంటున్నాడు, మనం పాఠం చెప్తూ ఉంటే వాడు చక్కగా మన వైపు చూస్తూ చర్చలో పార్టిసిపేట్ అవుతున్నాడా, లేదా కంప్లీట్గా నిరాసక్తంగా ఉండి పాఠాన్ని ఏదో విన్నట్టు చేస్తూ ఉన్నాడా, లేదా మనం ఇటు పాఠం చెప్తుంటే వాడు ఇంక అటేటో ముచ్చట్లు పెడతా ఉన్నాడు, మొత్తం మనం ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉంటాం. ముఖ్యంగా సైన్స్ సార్ అంటేనే పిల్లలకు రకమైనటువంటి ఒక ఇంటిమసి ఉంటుంది కాబట్టి వాడు కూడా మన క్లాసులు అంటే ఎట్టి పరిస్థితిలో ఇంకా ఒక జ్ఞానం ప్రపంచాన్ని ప్రకృతిని ఎలా మనం ఎలా మనం శోధించాలో నేర్పేటువంటి టీచర్స్గా మన పట్ల ఎప్పుడు వాళ్ళకి ఒక మంచి గౌరవం ఉంటుంది కాబట్టి మన పాఠాలు ఎప్పుడు వాడు మిస్ కాదు, అలా మిస్ అవ్వకుండా ఉన్నాడా లేదా మనం చూస్తూ ఉంటాం. రెండోది సృజనాత్మకంగా భావాన్ని వ్యక్తీకరిస్తున్నాడా లేదా, పాఠ్యాంశంపై జరిగే చర్చలో పాల్గొంటున్నాడా లేదా, పాఠం మధ్యలో పాఠ్యాంశం చివర ఉన్న ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నప్పుడు లేదా చర్చిస్తున్నప్పుడు వాడు ఎలా పాల్గొంటున్నాడు, ఇవన్నీ అంశాలు కూడా మనం పరిశీలనకు వస్తూ ఉంటాయి. దీన్ని మనం అభ్యసనం జరిగేటప్పుడే మదింపు లేదా అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ గా మనం చెప్పుకుంటాం. అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ ఇది మొదటి రకం. ఇది మనం సాధారణంగా క్లాస్ రూమ్లోనే చేస్తూ ఉంటాం, దీనికి ఎక్కడ కొలవగలిగేటువంటి ఉండవు. మనం ఇంతకుముందు ఏం చెప్పుకుంటున్నాం, మనం క్వశ్చన్ అడుగుతాం, పిల్లవాడి సమయం చర్చ అన్నమాట. రెండవది అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, ఇదేంటి, అభ్యసనం మెరుగుపరచడానికి మదింపు. ఫర్ లెర్నింగ్ ఫర్ మనం చెప్తా ఉన్నాం, పిల్లవాడు నేర్చుకుంటా ఉన్నాం, ఈ నేర్చుకునేటువంటి ఈ అభ్యసనాన్ని మరింత మెరుగుపరచడానికే ఈ యొక్క మూల్యాంకనం, ఈ యొక్క మదింపు. దీన్నే మనం నిర్మాణాత్మక మదింపు అంటున్నాం. మొన్నటి వరకు కూడా అంతోకింతో మామూలు ప్రాధాన్యత ఉన్నటువంటి నిర్మాణాత్మక మదింపుకు నేడు మరింత ప్రాధాన్యత వచ్చింది. ఎందుకని, మనం
ఎన్ని మార్కులు వేసినామో ఆ నిర్మాణాత్మక మదింపు ఆధారంగానే ఇవాళ పిల్లవాళ్ళు పాస్ అయిపోయారు. ఒక సపరేట్ బ్యాచ్ మళ్ళీ వాట్సాప్లో కూడా జోకులు వస్తుంది, కరోనా బ్యాచ్. కాబట్టి ఇవాళ నిర్మాణాత్మక మదింపు పైన అందరి ఫోకస్ వచ్చింది. ఎలా వేస్తారు మార్కులు, ఎలా వేయాల, ఎక్కడెక్కడ గ్యాప్ ఉంది, ఇవన్నీ కూడా మనం లెర్నింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ మదింపు ఎందుకు చేపడతాం? బోధనాభ్యాస ప్రక్రియలో భాగంగా విద్యార్థి ఏమి నేర్చుకుంటున్నాడు, ఏమి నేర్చుకోలేకపోతున్నాడు, ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు, ఏ ఏ అంశాల్లో అతనికి మరింత సహాయం అవసరం అనే దృష్టితో చూసి మన బోధనాభ్యాస ప్రక్రియలలో మార్పు చేసుకునేందుకు చర్యలు చేపట్టడం అనేటువంటిది టీచర్ పరంగా మనం చేస్తాం. పిల్లల అభ్యసనం మెరుగుపరచుకోవడానికి కూడా అవకాశం ఉంది, కాబట్టి దీన్ని మనం అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్గా చెప్పుకుంటున్నాం. ఈ నిర్మాణాత్మక మదింపులో ఒక 4 అంశాలున్నాయి, 4 సాధనాలున్నాయి. టూల్స్ ఆఫ్ ఫార్మేటివ్ అసెస్మెంట్గా చెప్పుకుంటాం, వాటి గురించి ఒక్కొక్క దాని గురించి కూడా మనం తీసుకుంటాం. ఇలా 3వది అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. లెర్నింగ్ కొంత అభ్యసనం జరిగింది, ఈ జరిగినటువంటి అభ్యసనాన్ని మదింపు చేయటం, అంటే అభ్యసనం యొక్క మదింపు, అంటే పిల్లలు పొందినటువంటి జ్ఞానాన్ని కొంతకాలం తర్వాత విద్యా ప్రమాణాల వారీగా మనం పరీక్షిస్తాం. దీన్నే మనం సమ్మేటివ్ అసెస్మెంట్ సంగ్రహణాత్మక మదింపు రూపంలో తీసుకుంటాం. దాని గురించి కూడా తర్వాత మనం వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు మీరందరి కూడి మధ్యకాలంలో ఒక ట్రెండ్ అయిపోయింది అంత ఆన్లైన్, ఒకప్పుడు చాక్పీసు బోర్డే మనం పరమాదిగున్న మనం అందరం కూడా ఇవాళ ఆన్లైన్ టీచింగ్లో నిమగ్నం అయిపోయాం. NEP 2020 పైన కూడా మనం దృష్టి సారించాం. దీంట్లో మదింపు విధానాలు మొత్తం కూడా మారనున్నాయి. నిర్మాణాత్మక మూల్యాంకనం ఏదైతే ఉందో ఇదే ఒక ప్రధానమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. తర్వాత మనం డిస్కషన్ టైంలో ఒకసారి చూద్దాం దీని గురించి. మరి నిర్మాణాత్మక మదింపులోని అంశాలు ఫిజికల్ సైన్స్, మరి మనకు డౌట్ రావచ్చు, మనకు బయాలజికల్ సైన్స్ కదా సార్, నువ్వు ఫిజికల్ సైన్స్ ముందు పెట్టినావు ఎందుకు అంటే, ఫిజికల్ సైన్స్లో కూడా ఇవే ఉంటాయి, బయాలజికల్ సైన్స్లో కూడా ఇవే ఉంటాయి అన్న ఒక విషయం మనకు తెలవడం కోసమే ఇది మొదలుపెట్టడం జరిగింది. ఇద్దరికి కూడా సేమ్. ఏమున్నాయి 4 టూల్స్లో? ల్యాబ్ యాక్టివిటీ రికార్డ్, అంటే ప్రయోగశాల కృత్యం యొక్క రికార్డు, రిటర్న్ ఐటమ్స్ అంటే రాత అంశాలు, రాత పని, ప్రాజెక్ట్ వర్క్స్, ప్రాజెక్టు పనులు, స్లిప్ టెస్ట్, లఘు పరీక్ష. ఈ 4 టూల్స్ మనం నిర్మాణాత్మక మదింపులో తీసుకుంటాం. మరి ఒక్కొక్క టూల్ గురించి ఒకసారి డీటెయిల్గా మనం చూద్దాం. ప్రయోగశాల పనులు, తెలంగాణ ప్రభుత్వం ప్రయోగశాల పనులకు సంబంధించి అనేకమైనటువంటి మాడ్యూల్స్ వెలువరచడమే కాక అనేక శిక్షణల ద్వారా టీచర్లకు ప్రత్యక్షంగా అనేక ప్రయోగాలు చేసే అవకాశం కూడా కల్పించింది. మనందరికీ కూడా తెలుసు, టిఎస్ ఐపాడ్లో కానీ ఓసీఏప్లో కానీ మనం ట్రైనింగ్లు మనం ఇచ్చినప్పుడు, మీ జిల్లా నుంచి డిఆర్జీలు కూడా వచ్చినప్పుడు ప్రత్యక్షంగా కొన్ని డిసెక్షన్ కానీ, కొన్ని ప్రాజెక్ట్ కానీ, కొన్ని ప్రయోగాలకు కూడా అవకాశం చేసుకున్నాం. తద్వారా ప్రస్తుతం అన్ని పాఠశాలలో కూడా టీచర్లు ప్రయోగశాల పనులు చేస్తూ ఉన్నారు, విద్యార్థులచే చేయిస్తూ కూడా ఉన్నారు. అంటే మళ్ళీ మనకు డౌట్ రావచ్చు, మీ ట్రైనింగ్ లేకముందు మేము ప్రయోగాలు చేయించలేదా సార్, బల్లల్లా అని మస్తు చేసినాం. చేసేది సైన్స్ అంటేనే లెర్నింగ్ బై డూయింగ్, కాబట్టి మనం ప్రయోగాల ద్వారా సైన్స్ టీచింగ్ త్రూ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ప్రాక్టీస్ స్టెప్ పద్ధతి ద్వారా చెప్తున్నాం. కాబట్టి మనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది పిల్లల దృష్టిలో. మనందరికీ కూడా తెలిసి ఒక సామెత కూడా ఉంది, తాను చదివేటువంటి పుస్తకము కంటే మెరుగ్గా ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు ఉపాధ్యాయులు గుర్తుపెట్టుకుంటారు టీచర్స్. కాబట్టి మనం ఉన్నతంగా ఉంటాం, దానికి మన యొక్క బోధనా విధానమే మనకు ఒక ఉదాహరణ. మరి ఈ ప్రయోగశాల కృత్యం రికార్డులో ఏమేమి ఉంటాయి అంశాలు, ఒక మోడల్ రికార్డులో ఏమేమి ఉండొచ్చు? ఉద్దేశం అంటే ఎయిమ్, ఆపరేటస్ అంటే కంప్లీట్ సామాగ్రి వస్తుంది ఇక్కడ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనకు కూడా తెలుసు, ప్రయోగం మొదలు పెట్టే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం, ప్రయోగం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం, ప్రయోగం కంప్లీట్ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ ఆపరేటర్స్ కానీ మైక్రోస్కోప్స్ కానీ ఉంటే మనం దాని తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం, అవన్నీ కూడా మనం ఇక్కడ రాసుకుంటాం. ప్రయోగ విధానం ప్రొసీజర్ మొత్తం కూడా రాసుకుంటాం. వివరం కూడా, వివరముల యొక్క నమోదు, ఏవైతే మనం ప్రయోగం చేస్తూ ఉన్నామో
ఆ విధానములు ఏమైతే అంశాలు మనకు కొత్తగా తెలుసుకోబోతున్నామో అవన్నీ కూడా నమోదు చేస్తాం. వాటి యొక్క విశ్లేషణ, వచ్చిన ఫలితాల యొక్క విశ్లేషణ, నెక్స్ట్ జనరలైజేషన్, సాధారణీకరణం. ఏంటి సాధారణీకరణం? ఒక్క ఎగ్జాంపుల్ తీసుకొని ఇమ్మీడియట్గా మనం రిజల్ట్ చెప్పం. ఉదాహరణకు మనకు కూడా తెలుసు, సిటీలోకి వెళ్తే ట్రాఫిక్లో కార్ కంటే మోటార్ సైకిల్, సైకిలో కొద్దిగా వేగంగా పోతూ ఉండొచ్చు, ముందుకు పోతూ ఉండొచ్చు. అంత మాత్రాన కారు కంటే మోటార్ సైకిల్ వేగంగా పోవును అని చెప్పుకుంటాం మనం, చెప్పం. అనేకమైన ఒక ఎక్స్పెరిమెంట్స్ జరిగిన తర్వాత ఒక సాధారణీకరణానికి వస్తాం. ఆ రకంగా ప్రయోగశాల కృత్యంలో ఈ అంశాలు ఉంటాయి. చాలా మంది అప్పుడు డౌట్ పడతా ఉంటారు, సార్ ఇవన్నీ ఇవే ఆర్డర్లో ఉండాలా సార్, కొద్దిగా అటు ఇటు కదులుతూ ఇబ్బందా? ప్రయోగము చేయించాడా లేదా, చేసిన ప్రయోగాన్ని పిల్లవాడు చెప్పగలుగుతున్నాడా లేదా, చెప్పిన ఆ విషయాన్ని సొంత వాక్యాల్లో రాయగలుగుతున్నాడా లేదా, ఇది క్వాలిటీ, అది ఇంపార్టెంట్. కానీ రికార్డులో ఉద్దేశం తర్వాత పరికరాల బదులు జాగ్రత్తలు ముందు రాశాడు సార్, జాగ్రత్తలు లాస్ట్ రాసిండు సార్, సాధారణీకరణ ఒక్క పనప్ప మిస్టేక్, ఇది కాదు. ఎలాంటి డౌట్ లేదు మనకు. ఆ ఇంపార్టెంట్ ఏంటి, ప్రయోగము చేసినాడా లేదా, చేసిన ప్రయోగాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాడా లేదా, సొంత మాటల్లో రాయగలుగుతున్నాడా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రయోగశాల కృత్యాన్ని 10 మార్కులకు నిర్వహించాలి, దిద్దాలి. రిజిస్టర్లో మాత్రం 5 మార్కులకు వేయాలి. ఒక్కసారి బాగా 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 గుర్తుపెట్టుకోండి, నిర్వహించేది 10 మార్కులకు, రిజిస్టర్లో వేసేది మాత్రం 5 మార్కులు మన రికార్డులో మనం వేసుకుంటాం. 5 మార్కులు గుర్తుపెట్టుకోండి. బయాలజికల్ సైన్స్ కానీ మిగతా ఏ సబ్జెక్ట్ మనం వేసే 5 మార్కులే, ఎక్కడ అతిక్రమించదు. నెక్స్ట్ రాత పని, దీనికి ఒక ప్రత్యేక నోటు పుస్తకాన్ని కేటాయించాలి. ఎందుకు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకున్నావు, స్టార్టింగ్ నుంచి ఎక్కడ చెప్పలేదే ముక్క ఉంది? ఎందుకని, నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఉన్నటువంటి 4 అంశాలలో ప్రయోగశాల కృత్యము, ప్రాజెక్టు పని, స్లిప్ టెస్ట్, లఘు పరీక్ష, ఈ 3 కూడా ఒక నోటు పుస్తకంలో రాస్తే, రాత పని ఒక్కటి ఒక నోటు పుస్తకంలో రాస్తాం. అంటే మొత్తం బయాలజీకి మనం మినిమం ఆఫ్ 2 నోట్బుక్స్ మనం పిల్లల చేత పెట్టిస్తున్నాం అన్నమాట. ఒకటేమో ఆ 3 టూల్స్ కోసం, ఒక రాత పండు పిల్లల చేత మనం ఏవైతే మొత్తం రాయించే అంశాలు మొత్తం కూడా ఈ నోట్బుక్లోనే మనం చూస్తాం. మరి రాత అంశాలు ఏమేమి ఉండొచ్చు? యూనిట్ వారీగా కీలక పదాలు ఉండొచ్చు, పదాలకు వివరణలు సొంతంగా రాయబడి ఉండాలి, అవి ఉండొచ్చు. అభ్యసనాన్ని మెరుగుపరుచుకుందాం, పదాలు వాక్యాలు అర్థవంతంగా ఉండడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సరే, ఎంత మనం సైన్స్ కాబట్టి కొంత భాషా దోషాలు అక్కడక్కడ కొంత సరిచేయాల్సిన బాధ్యత కూడా కొంతమేరకు మనం తీసుకోవాలి. సొంతంగా ఆలోచించి రాసినట్లుగా ఉండటం, ప్రధానంగా అవసరమైన చోట బొమ్మలు గీసి ఉండటం. మనకు తెలుసు సైన్స్ అంటేనే ముఖ్యంగా బయాలజీలో మనకు బొమ్మలు ఎంత మనకు ప్రాణమో కాబట్టి, మనకు హార్ట్ కాబట్టి బొమ్మలు గీసి ఉండటం కూడా అవసరమైన చోట ఇంపార్టెంట్గా చూస్తాం. సో రాత పనికి ఒక సపరేట్ నోట్బుక్ను పెడతాము, గుర్తుపెట్టుకోండి. మిగతా 3 టూల్స్ ఒక బుక్కు, రాత పని ఒక్కటి ఒక నోట్బుక్, మొత్తం మినిమం ఆఫ్ 2 నోట్బుక్స్ మనం పెట్టిస్తున్నాము. రాత పని కూడా 10 మార్కులకు నిర్వహించాలి, దిద్దాలి. రిజిస్టర్లో మాత్రం 5 మార్కులకు వేయాలి. 5 మార్కులు గుర్తుపెట్టుకోండి, 5 మార్కులు. ఓకే, ప్రాజెక్టు పనులు ఎలా మనం దీనిపైన కొద్దిగా ఎలాబరేట్గానే తీసుకుందాం. ఎందుకంటే అక్కడక్కడ జరిగే ప్రాజెక్ట్ పనుల మీద మళ్ళీ మనోళ్ళే అప్పుడు వాట్సాప్లో జోకులు చూస్తూ ఉంటాం. ఏంటి ప్రాజెక్ట్ పనులు అంటే, పిల్లలు సహజ వాతావరణంలో తమంతట తాముగా అన్వేషించి పరిశోధించి అవసరమకు మరింత సమాచారాన్ని ప్రత్యక్షంగా తెలుసుకొని, ఎవరో చెబితే తెలుసుకోవట్లే, ప్రత్యక్షంగా తెలుసుకొని తెలుసుకున్న అంశాల ఆధారంగా విశ్లేషించి, అంటే పిల్లవాడు విశ్లేషిస్తున్నాడు, ఒక ఎనలైజింగ్ కెపాసిటీ వస్తున్నాడు, నిర్ధారణకు రావడానికి, విషయాన్ని వ్యక్తపరచడానికి ఆ దోహదపడే విధంగా ఉండే పనులే ప్రాజెక్టు పనులు అంటున్నాడు. ద ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ స్టెప్ బై స్టెప్ ఇన్ సాల్వింగ్ an identified problem is called a project. అంటే ఏదైనా ఒక సమస్యని పరిష్కరించడంలో ఏవైతే మనం స్టెప్ బై స్టెప్ రాసుకుంటామో దాన్ని ఒక ప్రాజెక్ట్గా మనం చెప్పుకుంటాం. చాలామంది విద్యావేత్తలు
సైకాలజిస్టులు ప్రాబ్లం ఇట్లా కూడా వాళ్ళు డిఫైన్ చేస్తారు. ఏంటి ప్రాబ్లం అంటే, ప్రాబ్లం అంటేనే ప్రాక్టికల్ రియాలిటీ ఆఫరింగ్ బెస్ట్ లెసన్ టు ఎన్హాన్స్ మెచ్యూరిటీ. అయ్యో ప్రాబ్లం వచ్చిందని కదా, ఒక ప్రాబ్లం ఉన్నది, మన యొక్క మెచ్యూరిటీని ఎన్హాన్స్ చేయడానికి ఇది ఒక బెస్ట్ లెసన్ లాగా, ఈ ప్రాక్టికల్ రియాలిటీని ఒక బెస్ట్ లెసన్ లాగా తీసుకుని మనం చేసేది ఒక ప్రాక్టికల్ అంటాం. అంటే మనం ప్రతిసారి వాడుతూ ఉంటాం దైనందిన జీవితంలో, నిత్య జీవితంలో ఉపయోగపడేటువంటి అనే పదం వాడుతూ ఉంటాం. అలా మనం ఇక్కడ అనుమయించుకుంటాం. ఇది మొట్టమొదటిసారిగా 1908 వచ్చినప్పటికీ విలియం హెచ్ కిల్ ప్యాట్రిక్ 1918 ద ప్రాజెక్ట్ మెథడ్ అనే ఒక ఆర్టికల్ రాసినాడు. అప్పటి నుంచి ఇది బాగా ఫేమస్ అయిపోయింది. పాఠశాలలో కానీ, పాఠశాల వెలుపల కానీ విద్యార్థులు ఒక అంశాన్ని సమగ్రంగా ఒక కార్యరూపములో ఆచరించి ఆచరణ ద్వారా దానిని సాధించే విధానాన్ని ప్రాజెక్టు పద్ధతి అంటారు. జాగ్రత్త చూడండి, కార్యరూపంలో ఆచరిస్తున్నారు, ఆచరణ ద్వారా దాన్ని సాధించేటువంటి విధానాన్ని ప్రాజెక్ట్ అంటారు. దీన్ని ఒక్కొక్క విద్యావేత్తకు ఒక్కొక్క రకంగా నిర్వచనం ఇచ్చారు. కిల్ ప్యాట్రిక్ ఏమన్నాడు, ఏ ప్రాజెక్ట్ ఈజ్ ఎ హోల్ హార్టెడ్ పర్పస్ఫుల్ యాక్టివిటీ ప్రొసీడింగ్ ఇన్ ఏ సోషల్ ఎన్వైర్నమెంట్. బెల్లార్డ్ ఇంకో రకంగా చెప్పాడు, ఏ ప్రాజెక్ట్ ఈజ్ ఎ బిట్ ఆఫ్ రియల్ లైఫ్ దట్ హ్యాస్ బీన్ ఇంపార్టెడ్ ఇన్ టు స్కూల్. మనం ఇంతకుముందు ఒక మాట అనుకున్నాం, సమాజాన్ని స్కూల్కు అనుసంధానం చేయటం, ఈ రెండింటికి ఒక దగ్గర సంబంధాన్ని ఏర్పరచడం, బడి బయట జ్ఞానానికి బడిలో ఉండే జ్ఞానానికి అనుసంధానం చేయటం, ఇది ప్రాజెక్టుల ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. మరి ప్రాజెక్టు పనులు ఎన్ని రకాలు ఉంటాయి? చాలా రకాలు ఉన్నాయి. దీన్ని బట్టి రకం ఉంది, నేచర్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ యొక్క స్వభావాన్ని బట్టి రకాలున్నాయి, కాల పరిమితిని బట్టి కూడా రకాలున్నాయి. ఒక్కసారి పాల్గొనే సభ్యుల సంఖ్య ఒక్కొక్కరికే ఇస్తున్నాం, తక్కువ మంది పిల్లలు ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాజెక్ట్ ఇస్తున్నాం. ఏమవుతుంది అది? వ్యక్తిగత ప్రాజెక్టు అంటాం, ఇండివిజువల్ ప్రాజెక్ట్స్. మీ పాఠశాలలో నిర్వహించే కంపోస్ట్ గుంటపై ఒక నివేదిక రాయండి, మీ పరిసరాల్లో ఉండే వివిధ జంతువుల ఆహార అలవాటు పరిశీలించి ఒక నివేదిక రాయండి. ఇట్లా ఇండివిజువల్ ప్రాజెక్ట్ కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే ఒక ఇంటి చుట్టూ పరిసరాల్లో ఉండేటువంటి జంతువులు ఇంకో ఇంటి చుట్టూ పరిసరాల్లో ఉండకపోవచ్చు. ఒక ఆయన ఇంటి పక్కన కొలఫారం ఉండొచ్చు, ఒక ఇంటి పక్కన మేకలు ఉండొచ్చు, ఇంకొకటి పక్కన గొర్రెలు ఉండొచ్చు. కాబట్టి ఇండివిజువల్. నెక్స్ట్ జట్టుగా ఇచ్చే ప్రాజెక్టులు, ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు మనం పిల్లల్ని గ్రూపులుగా చేస్తాం, ఒక్కొక్క గ్రూప్కు ఒక్కొక్క ప్రాజెక్ట్ ఇస్తాం. గ్రామంలో కూడా రైతుల సమాచారం అయితేమి, పరిసరాల్లో ఉండేటువంటి వివిధ మొక్కల సమాచారం అయితేమి, మొక్కల్లో వైవిధ్యం కానీ, మొక్కల్లో మందు మొక్కలు కానీ, ఉపయోగపడేటువంటి ఔషధ గుణాలు గల మొక్కలు కానీ తెలుసుకునేటువంటి ప్రాజెక్టును మనం ఇలా ఇవ్వచ్చు. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ యొక్క విషయ స్వభావం ఆధారంగా ఒక 4 ప్రాజెక్టులను మనం ఇవ్వచ్చు. ఏంటవి? ఇన్ఫర్మేషన్ కలెక్టింగ్ ప్రాజెక్ట్, సమాచార సేకరణ ప్రాజెక్టులు, నిజ నిర్ధారణ ప్రాజెక్టులు, సృజనాత్మక ప్రాజెక్టులు, సమస్య పరిష్కార ప్రాజెక్టులు. ఒకసారి 4 గురించి కూడా ఒకసారి డీటెయిల్డ్గా చూద్దాం. ఏంటి సమాచార సేకరణ ప్రాజెక్ట్ అంటే? ఇన్ఫర్మేషన్ సేకరించడమే. మీ పరిసరాల్లో లభించే వివిధ ఆహార ప్యాకెట్లలో గల ఆహార అంశాలపై అధ్యయనం. మనకు తెలుసు పిల్లలు 6th-7th మనం ఈ ప్యాక్టర్ ఇస్తూ ఉంటాం, రకరకాల ఫుడ్ ప్యాకెట్స్ పైన ఉండేటువంటి ఆహార అంశాలను పరిశీలించడం ద్వారా వాళ్ళు మంచి ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు, జంక్ ఫుడ్ కనుక ఉంటే తీసుకోరు, దానికి దూరంగా ఉండడానికి అవకాశం ఉంది అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ ఇస్తాం మనం. ఎందుకంటే చాలా కొన్ని ప్యాకెట్లు కొని తింటారు, దాంట్లో ఉత్త ఫ్యాట్ తప్ప ఏ ఉండదు, ఆ ఆహార అంశాన్ని బట్టి కూడా వాటికి దూరంగా ఉంటాడు అనేటువంటిది మన యొక్క ఎయిమ్ అన్నమాట. నెక్స్ట్ మిషన్ ఇంద్రధనస్, మీ సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి టీకాల గురించిన సమాచారాన్ని సేకరించమనేటువంటిది ఒక ప్రాజెక్ట్, సమాచార సేకరణ. సరే ఇప్పుడు ఈ కోవిడ్ నిబంధనల మేరకు ఇది సాధ్యపడకపోవచ్చు, కానీ మొత్తం మీద మాత్రం వీటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. డిస్టెన్స్ పాటిస్తూ ఆన్లైన్ ద్వారా పుస్తకాలు వెరిఫై చేయడం ద్వారా రకరకాల ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ నిజ నిర్ధారణ ప్రాజెక్టులు,
మనం 6th 7th లో వస్తుంది. విద్యార్థి తను ప్రతినిత్యం తీసుకునే బియ్యంలో పిండి పదార్థాలు ఉన్నాయని ప్రయోగపూర్వకంగా నిరూపించి నిర్ధారించడం. మనకు పిండి పదార్థాలు, క్రొవ్వులు, ప్రోటీన్లు నిర్ధారణ సంబంధించి ప్రాజెక్టులు ఉన్నాయి, ప్రయోగాలు ఉన్నాయి, అవి కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ 8th క్లాస్లో స్టార్టింగ్ 1st లెసన్లోనే మనకు ఉంటుంది వాట్ ఈస్ సైన్స్ లెసన్లో ఏంటిది, నల్లరేగడి నేలలో విత్తనాలు మంచి పెరుగుదలను కలిగి ఉంటాయని ప్రయోగపూర్వకంగా నిరూపించి నివేదిక రాయడం. అంటే ఏ ఏ రకాల నేలల్లో ఏ ఏ రకాల విత్తనాలు ఎలా పెరుగుదలను చూపుతాయని ఒక జర్మినేషన్ ఎక్స్పెరిమెంట్ ఉంది, అక్కడ మనం ఇవ్వడానికి ఒక అవకాశం ఉంది. నెక్స్ట్ క్రియేటివ్ సృజనాత్మక ప్రాజెక్టులు ఏంటి, ఒక ప్రత్యామ్నాయ స్టెతస్కోప్ తయారీ విధానంపై నివేదిక, అందుబాటులో గల బెలూను సీసాను ఉపయోగించి ఊపిరితిత్తులు పనిచేయ విధానం తెలుపు నమూనా తయారు చేయడం. మనకు కూడా తెలుసు డయాఫ్రమ్ యొక్క పని విధానం, మనం కూడా పిల్లలకి అప్పుడప్పుడు చెప్తా ఉంటాం, అనేక మంది టీచర్లు వీటిని అమలు పరుస్తూ ఉన్నారు. ఇంక ఇవాళ మరొక ప్రత్యామ్నాయకి చాలా చాలా రకాల క్రియేటివ్ ఉన్నాయి, వాటి యొక్క ప్రాజెక్టులు అన్నిటి కూడా దీని కిందికే వస్తాయి. మన ఇన్స్పైర్ కూడా క్రియేటివ్ ఐడియాస్ కింద తీసుకుంటాం, దీని కిందికే వస్తుంది. నెక్స్ట్ సమస్య పరిష్కార ప్రాజెక్ట్ మనం చెప్పుకుంటాం, నిజ జీవితంలో ఉపయోగపడే విధంగా నిజ జీవిత సమస్యల సాధనే అని థియరీ పాయింట్ చెప్పుకుంటాం, ఇక్కడది ప్రాక్టికల్. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సమస్యలు వాటి పరిష్కారాలపైన అధ్యయనం, లేదా అబ్బో ఇది చాలా పెద్ద ఇష్యూ సార్ మన పిల్లలు చేస్తారో చేయరో, ఓకే. కౌమారులు ఎదుర్కొంటున్న సమస్యలు అధిగమించే నైపుణ్యాలు, మన మన స్కూళ్ళని పిల్లలు ఉంటారు, కొంతమంది ఈజీగా వాటిని ఓవర్కమ్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఓవర్కమ్ కాలేక ఇబ్బంది మదన పడతా ఉంటారు. అలాంటి ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ పైన కూడా ప్రాజెక్ట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ టైం బౌండ్ కాలపరిమితి స్వల్పకాలిక ప్రాజెక్టులు, అంటే ఒక వారం నుంచి నెల రోజుల లోపల పూర్తయ్యేటువంటి ప్రాజెక్టులు ఏంటివి, ఇంతకుముందే మాట్లాడుకున్నాం వివిధ నేలల్లో చిక్కుడు విత్తనాలు, అంటే ఒక చిక్కుడు అనే కాదు రకరకాల విత్తనాలు మొలకెత్తే విధానం పరిశీలన. ఒకవేళ మన దగ్గర కన్నా సెరికల్చర్ యూనిట్ ఉంటే పట్టుపురుగు జీవిత చక్రంలో వివిధ దశలను పరిశీలించడం అనేటువంటిది స్వల్పకాలిక కింద మనం తీసుకుంటాం, షార్ట్ టర్మ్ టైం బౌండ్ ప్రాజెక్ట్ కింద. దీర్ఘకాలిక ప్రాజెక్టులు అంటే ఏంటి, 6 నెలల వ్యవధి నుండి సంవత్సరం వరకు సమయం పట్టేటువంటి ప్రాజెక్టులు. మళ్ళీ మనకు డౌట్ రావచ్చు, ఏమని సార్ మన ఏఎఫ్ఏ కాఎఫ్ఏ ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వాలి కదా, మరి 6 నెలలు ఒకటే పడితే ఇది ఎట్ట కూరుతా సార్ మనకు, అంటే ఇది మనకు ఇన్స్పైర్ కానీ సైన్స్ మిగతా వాటికి కానీ మన ఎగ్జిబిషన్స్ కానీ ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఇటువంటివి ఉపయోగపడతాయి. కాబట్టి మనం ఏమంటున్నాము, ఉపాధ్యాయులు ఒకే రకమైన ప్రాజెక్టులను ఇవ్వకుండా అన్ని రకాల ప్రాజెక్టులను ఇవ్వాలి, అప్పుడు మాత్రమే మనము క్రియేటివ్గా ఉన్నట్టు పిల్లల లోపల సార్ ఈసారి ఎఫ్ఏలు ఏ రకమైన ప్రాజెక్ట్ వర్క్ ఇస్తున్నాడు ఒక థింక్ చేయగలగాలి, తప్ప పోయినసారి ఇచ్చిందని బట్టి ఈసారి ఊహించుకుంటే ఇక మనం క్రియేటివ్గా లేనట్టు లెక్క. ప్రాజెక్టు పనుల యొక్క ఉపయోగాలు, చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకు కూడా తెలుసు, దీంట్లో ఒకటి రెండు మాత్రమే నేను మనం డిస్కస్ చేద్దాం, అన్ని మనకు తెలిసినాయి కాబట్టి. ప్రధానంగా కొల్లాబరేటివ్ కోఆపరేటివ్ లెర్నింగ్, ఎందుకంటే మనకు అందరికీ కూడా తెలుసు ఇంత చదువు చదువుతూ ఉన్నారు పిల్లలు ఇతరులతో ఎలా మాట్లాడాలా, బయటికి వెళ్ళినప్పుడు ఎవరితో ఎలా ప్రవర్తించాలా చాలా మందికి తెలియటం లేదు. కాబట్టి ఒక ప్రాజెక్ట్ వర్క్ గ్రూప్ వర్క్ ఇచ్చినప్పుడు ఇతరులతో ఎలా కలిసి పనిచేయాలి, ఎవరెవరి దగ్గర ఏ నైపుణ్యం ఉన్నది, రామకృష్ణ దగ్గర ఏ నైపుణ్యం ఉన్నది, మురళి దగ్గర ఏం నైపుణ్యం ఉంది, ఇంకో మేడం దగ్గర ఏ నైపుణ్యం ఉన్నది, ఎవరి నైపుణ్యం బట్టి వర్క్ను వాళ్ళకి ఎలా చేస్తే వాళ్ళు ఈజీగా చేయగలుగుతారో మనకు సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా పిల్లలు ఎవరు బాగా వర్క్ చేయగలుగుతారు, ఎవరు బాగా డాక్యుమెంటేషన్ చేయగలుగుతారు, ఎవరు బాగా ప్రజెంటేషన్ చేయగలుగుతారు, ఎవరు బాగా బొమ్మలు గీయగలుగుతారు, ఇట్లా రకరకాలుగా డిబేట్ చేసుకొని ఆయా పనులు అప్పగించుకోవడం వల్ల ఆ ప్రాజెక్ట్ వర్క్ ఆ టీము సక్సెస్ అవుతారు. కాబట్టి కొలాబరేటివ్ కోఆపరేటివ్ లెర్నింగ్, సమాచార సేకరణ నైపుణ్యము, నిత్య జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలు పరిష్కారం, పాఠ్యపుస్తక పరిధిని దాటి అభ్యసనం, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ పనుల ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనకు అందరికీ కూడా తెలుసు ఇవాళ అనేకమైనటువంటి కార్పొరేట్ స్కూల్స్
తమ యొక్క నేమ్ హోర్డింగ్స్ లో మీద వేసుకుంటా ఉన్నాయి పిబిఎల్ అని. చాలా మంది పేరెంట్స్ అనుకుంటారు తెలుసు తల ఒక ఐపీఎల్ సిపిఎల్ టీపీఎల్ లెక్క, అది కూడా ఒక పిబిఎల్ అనుకుంటా ఉన్నారు. ప్రాజెక్టు బేస్డ్ లెర్నింగ్ ఒక గొప్ప విద్యా విధానంగా వాళ్ళు వేసుకుంటా ఉన్నారు. మరి మనం మన స్కూళ్ళలో కూడా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉన్నది, దాన్ని మనం హైలైట్ చేసుకోలేకపోతా ఉన్నాం. సో మనకున్న పని ఒత్తిడి అయితేనేమి, ప్రతి ప్రాజెక్ట్ నివేదికలో సాధారణంగా ఉండవలసినటువంటి ఒక ప్రొఫార్మ, ప్రాజెక్టు పేరు అంటే ప్రాబ్లం కానీ ఒక క్వశ్చన్ కానీ ఉంటుంది, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ లక్ష్యాలు ఉంటాయి, ఎంచుకున్న టూల్స్ క్వశ్చనర్స్ కానీ ఏముని తీసుకున్నామో ఇక్కడ మాపనాలు వస్తాయి, ప్రొసీజర్ అధ్యయన పద్ధతి వస్తుంది, సేకరించిన సమాచారం, దానికి విషయం యొక్క విశ్లేషణ, కనుగొన్న అంశాలు, ముగింపు, లాస్ట్కు ఉపయోగించిన వనరులు అంటే రిసోర్సెస్ మనం వోట్ ఆఫ్ థ్యాంక్స్ రూపంలో అక్కడ చెప్తాం. అంటే ప్రాజెక్టు యొక్క బృందం సభ్యుల పేర్లు. ఇక్కడ మళ్ళీ మనం ఒక డౌట్ రావచ్చు, ఏమని అన్ని ప్రాజెక్టులకు ప్రొఫార్మ ఇలాగే ఉంటుందా సార్? రకరకాల ప్రాజెక్టులను బట్టి ఈ ప్రొఫార్మ అంశాలు 1, 2, 3 అటు ఇటు మారుతూ ఉండొచ్చు. మనం ఇంతకుముందే అనుకున్నట్టు ఈ సీరియల్ ఆర్డర్ ఇంపార్టెన్స్ కాల్, పిల్లవాడు గ్రూప్లో ప్రాజెక్ట్ చేస్తున్నాడా లేదా, ఇతరులతో కలిసిమెలిసి చేస్తున్నాడా లేదా, కోఆపరేటివ్ అంటే కొలాబరేటివ్ లెర్నింగ్ జరుగుతున్నదా లేదా, జరిగిన అంశాన్ని పిల్లవాడు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాడా, చేసిన విషయాన్ని డాక్యుమెంటేషన్ చేయగలిగాడా లేదా, ఇవి చాలా ఇంపార్టెంటు. అవి మనం క్వాలిటీని దృష్టిలో పెట్టుకున్నట్టు తప్ప ఈ ఆర్డర్ పైకి మారడం ఇంపార్టెంట్ కాదు. ప్రాజెక్టు పనిని 10 మార్కులకు నిర్వహించాలి, దిద్దాలి. రిజిస్టర్లో మాత్రం 5 మార్కులకు వేయాలి. గుర్తుపెట్టుకోమని ఇప్పటిదాకా 30 మార్కులకు తీసుకున్నాం. ప్రయోగశాల కృత్యం 10 మార్కులు, రాత పని 10 మార్కులు, ప్రాజెక్టు పని 10 మార్కులు. మరి లఘు పరీక్ష ఇది మాత్రం 20 మార్కులకు తీసుకుంటాం. సరే, ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం సార్. ఓకే, థ్యాంక్ యూ రామ్. సో లఘు పరీక్ష స్లిప్ టెస్ట్ అంటున్నాం మనం. లఘు పరీక్ష మనం 20 మార్కులకు తీసుకుంటున్నాం. మరి లఘు పరీక్ష దీనికి ఒక ఆవశ్యకత కూడా ఉంది. ఎందుకని, నిర్దేశించిన సమయంలో కాకుండా పరీక్ష అనే భావన కలగకుండా మనం లఘు పరీక్ష పెట్టాలా. మనం క్లాస్కి ఏదైతే మన 45 మినిట్స్ ఉందో ఆ 45 మినిట్స్లో లఘు పరీక్ష కంప్లీట్ కావాలి. అంతేగాని రేపు మీకు పరీక్ష పెడతారు అని ముందే చెప్తే ఇక లఘు పరీక్ష యొక్క భావన దెబ్బతీసినట్టే. క్యాజువల్గా క్లాస్కి వెళ్ళి బాబు నిన్న మనం ఇంతవరకు చెప్పుకున్న అంశాల పైన ఒక క్యాజువల్ టెస్ట్ తీసుకుందాం, మీ పేపర్ తీసుకోండి అనే ఒక మోడల్లో మనం టెస్ట్ పెట్టాలి. అప్పుడే మనకు పరీక్ష అనే ఒక ఫోబియా కలగదు. సార్ జనరల్గా టెస్ట్ పెడతా ఉంటారు అర్థం మనకు ఫీలింగ్ వస్తుంది. రెండోది ఏంటి, లఘు పరీక్ష అనేటువంటిది సమ్మేటివ్ అసెస్మెంట్లో ఏదైతే విద్యా ప్రమాణాల వారీగా మనం తీసుకుంటామో అలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇక్కడ క్వశ్చన్లు వస్తాయి. 1 మార్క్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి, 2 మార్క్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి, 4 మార్క్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు కూడా వస్తాయి. కాబట్టి పిల్లవానికి ఏమవుతుంది, ఒక ఆత్మవిశ్వాసం. రేపు ఎస్ఏ టైప్ ఎస్ఏ సబ్మిటివ్ అసెస్మెంట్ రాసేటప్పుడు కూడా అరే మనం ఇవన్నీ కూడా స్లిప్ టెస్ట్లో రాసినాం కదా, మనం భయపడాల్సిందేముంది, సేమ్ ప్రొఫార్మ సేమ్ క్వశ్చన్స్ అనే ఒక ఫీలింగ్లో ఒక కాన్ఫిడెన్స్ పెరగడానికి ఈ యొక్క లఘు పరీక్ష మనం పెడతాం. సో పిల్లలు నేర్చుకున్న అంశం ఏ మేరకు అవగాహన అయింది తెలుసుకోవడానికి, నిత్య జీవిత అంశాలతో అనుసంధానం చేస్తున్నాడా లేదా, సొంతంగా ఆలోచించి రాస్తున్నాడా లేదా, సంక్షిప్తంగా భావప్రకటన చేస్తున్నాడా లేదా, ఇంతకుముందు అనుకున్న సొంతంగా అంటే సొంతంగా రాస్తున్నాడు అంటే బట్టీ విధానం నుంచి దూరం చేయడానికి లఘు పరీక్ష అనేటువంటిది ఉపయోగపడతాయి. మనం ఇప్పుడే ఒక మాట అనుకున్నాం, లఘు పరీక్ష 20 మార్కులకు నిర్వహించాలి, దిద్దాలి, కానీ రిజిస్టర్లో మాత్రం 5 మార్కులకి వేయాలి. ఇంతకుముందు మాట లఘు పరీక్షలో అన్ని రకాల ప్రయోగశాల కృత్యం 10 మార్కులు పెట్టినాం, రిజిస్టర్లో 5 మార్కులకే వేసుకున్నాం. రాత పని 10 మార్కులకు పెట్టినాం, రిజిస్టర్లో 5 మార్కులకే వేసుకున్నాం. ప్రాజెక్టు పని 10 మార్కులకు పెట్టినాం మనం, రిజిస్టర్లో 5 మార్కులకు వేసుకున్నాం. లఘు పరీక్ష 20 మార్కులు పెట్టినాం కానీ రిజిస్టర్లో 5 మార్కులకే వేస్తున్నాము. సో 4 x 5 = 20 మార్కులకు మనం రిజిస్టర్లో మనం వేస్తున్నాము, కానీ ఫార్మేటివ్ అసెస్మెంట్ నిర్వహించేది మాత్రం 50 మార్కులకు.
మరి ఎఫ్ఏ మార్కులను నమోదు చేసే విధానం అందరి దగ్గర కూడా ఎఫ్ఏ నిర్వహించడం జరుగుతూనే ఉన్నది. ఓకే హ్యాపీ, ఎక్కడా గ్యాప్ రావట్లేదు. మరి ఎక్కడ గ్యాప్ వస్తుంది, అక్కడక్కడ మార్కులు నమోదు చేసే దగ్గర గ్యాప్ వస్తుంది. అప్పుడప్పుడు టెన్త్ క్లాస్ అప్పుడు యాన్యువల్ ఎగ్జామ్ చేసినప్పుడు ఎఫ్ఏ మార్కులను చూడటం కోసం ఒక మానిటరింగ్ టీం పోతుంది. ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తుంటాయి, సార్ ఆ కొంతమంది 5 వేశారు, రెండున్నర కూడా వేసారు సార్ అని ఏ కాలంలో ఉన్నారు అయ్యా అనుకున్నాం మనం. జాగ్రత్త చూడండి, టూల్ వైజ్గా మార్కులను రౌండ్ అప్ చేయరాదు. అంటే అంశాల వారీగా రౌండ్ అప్ చేయరాదు. ఏంటి అంశాల వారీగా చూద్దాం. ఎఫ్ఏ వారీగానే రౌండ్ అప్ చేయాలి. అంటే ఎఫ్ఏ 1, ఎఫ్ఏ 2, ఎఫ్ఏ 3, ఎఫ్ఏ 4 ఇలా ఎఫ్ఏ వైజ్గా రౌండ్ అప్ చేయాలి. ఎలా ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఉదాహరణకు ప్రయోగశాల కృత్యంలో 4.5 అంటే 4.5 వచ్చినాయి. ఎంత వేయాలా? 4.5 వేయాలి. 4.5 అంటే 5 కదా, అవును రౌండ్ అప్ చేయొద్దు. అది కొన్ని చోట జరిగేటువంటి తప్పు జరిగేటువంటి అంశం. సో అంశాల వారీగా రౌండ్ అప్ ఎఫ్ఏ వారీగా రౌండ్ గుర్తుకోండి. 4.5 అలాగే ఎఫ్ఏ టోటల్, ఎఫ్ఏ 1 అనుకుందాం టోటల్ 14.5 అప్పుడేం చేయాలా 15 వేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. టూల్ వైజ్గా మార్కులను రౌండ్ అప్ చేయరాదు. ఈ పదం మళ్ళీ 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 వాడుతున్నా బాగా గుర్తుపెట్టుకోండి. టూల్ 1 ప్రయోగశాల కృత్యంలో 4 వచ్చినాయి, ఎన్ని వేసుకుంటున్నాం? 4 వేస్తాం. 4 x 4 ఎన్ని వేస్తాం సార్ అనొద్దు. టూల్ 2 4.5 వచ్చినాయి, 4.5 వేయాలి. టూల్ 3 3.5 వచ్చినాయి, 3.5 వేయాలి. టూల్ 4 4.5 వచ్చినాయి, 4.5 వేయాలి. ఎక్కడ గుర్తుపెట్టుకోండి, టూల్స్లో ఎక్కడ కూడా మనం రౌండ్ చేయలేదు, యాజ్ ఇట్ ఈజ్ వేయాలి. ఇప్పుడు ఎఫ్ఏ 1 టోటల్ చేసినాం మనం. టోటల్ చేస్తే ఎంత వచ్చినాయి? 16.5 వచ్చినాయి. 16.5 అప్పుడు మాత్రం రౌండ్ అప్ చేసి 17 వేయాలి. అంటే టూల్ వైజ్గా మార్కులు రౌండ్ అప్ చేయట్లేదు మనం, యాజ్ ఇట్ ఈజ్గా ఎన్ని వస్తే అన్నే వేసినాం. మొత్తం ఎఫ్ఏ టోటల్ 16.5 వస్తే రౌండ్ అప్ చేసి 17 వేసినాం. ఇక్కడ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ మళ్ళీ మనం తీసుకుంటున్నాం. టూల్ 1 4.5 అంటే ఉదాహరణకు మనం 10 ప్రయోగశాల కృత్యం పెడితే 9 వచ్చి ఉంటాయి, 5 వేయాలి కాబట్టి 4.5 వేసినాం. టూల్ 2 రాత పని 10 పెట్టినాం, 10 వచ్చి ఉంటాయి కాబట్టి 5 వేసినాం. టూల్ 3 ప్రాజెక్ట్ పని 10 వచ్చి ఉంటాయి, 5 కాబట్టి 4.5 వేసినాం. టూల్ 4 ఏంటి, టూల్ 4 స్లిప్ టెస్ట్ 20 పెట్టినాం, 18 వచ్చి ఉంటాయి, 5 కుదించి వేయాలి కాబట్టి బై 4 వేసుకుని మనం 4.5 వేసినాం. బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు టోటల్ ఎంత వచ్చినాయి? 18.5 వచ్చినాయి. మనం టోటల్ 18.5 యాజ్ ఇట్ ఈజ్ వేయొచ్చా? వేయకూడదు. టోటల్ మాత్రం రౌండ్ అప్ చేయాలి. రౌండ్ అప్ చేసి 19 వేసుకున్నాం. గుర్తుపెట్టుకోండి, మనం ఒక 3-4 ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. టూల్ వైజ్గా రౌండ్ అప్ చేయవద్దు, ఎఫ్ఏ వైజ్గా రౌండ్ అప్ చేయాలి అని చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు ఎస్ఏ 1 వచ్చింది. ఎప్పుడు వస్తుంది ఎస్ఏ 1? ఫార్మేటివ్ అసెస్మెంట్ 1, ఫార్మేటివ్ అసెస్మెంట్ 2 రెండు అయిపోతే ఎస్ఏ 1 వస్తాయి. అక్కడ ఏం చేయాలి? ఎఫ్ఏ 1లో ఉదాహరణకు ఒక 15 వచ్చినాయి, ఎఫ్ఏ 2లో 16 వచ్చినాయి అనుకుందాం. అంటే మొత్తం ఎంత అయితే సార్? మనం టోటల్ 31 అయింది. ఎన్ని మార్కులకు పెట్టినాం మనం? ఎఫ్ఏ 1 20 ఎఫ్ఏ 2 20 అంటే మొత్తం 40 31 వచ్చినాయి. ఓకే, ఆ పక్కన పెట్టండి. ఎస్ఏ ఎన్ని మార్కులకు పెడతాం మనం? 40 పెడతాం. ఆ పిల్లవానికి లేదా విద్యార్థికి ఒక 30 వచ్చినాయి అనుకుందాం, 40 వచ్చినాయి. మరి మిగతా 10 ఎక్కడి నుంచి తీసుకురావాలి మనం? ఎఫ్ఏ మార్కుల నుంచి కదా తీసుకురావాల్సింది. ఓకే, మనం ఎఫ్ఏ ఎన్నింటికి పెట్టినాం? 40 పెట్టినాం కాబట్టి 40 బై 4 అప్పుడు మాత్రమే 10 తీయాల్సి వస్తాయి.
మరి మనకు 40కి ఎన్ని వచ్చినాయి 31 వచ్చినాయి కాబట్టి 31/4 ఎంత వస్తుంది 7.75 అంటే 10 మార్కుల గాను ఎఫ్ఏకి ఎన్ని వస్తున్నాయి మనకు 7.75 వచ్చినాయి మనము టోటల్ 10 మార్కులకు ఇవ్వాలి కాబట్టి ఇది ఫైనల్ కాబట్టి రౌండ్ అప్ చేసి 8 మార్క్స్ మనం ఇస్తాం అంటే ఎస్ఏలో 40 మార్కులకు గాను 30 వచ్చినాయి ఎఫ్ఏలో 10 మార్కులకు గాను 8 వచ్చినాయి మొత్తం 50 మార్కులకు గాను 35 వచ్చినట్లుగా మనం మన రికార్డులో వేసుకుంటాము బాగా గుర్తు పెట్టుకోండి 40 మార్కులు ఏమో రాతాం వాళ్ళ యొక్క పరీక్ష పెట్టి రాసిన దాని ఆధారంగా కాబట్టి 50 మార్కులకు మనం ఎస్ఏ 1 రికార్డులో వేస్తాం మరి ఇప్పుడు ఎస్ఏ 2 మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూడండి ఎస్ఏ 2 వచ్చినప్పటికి ఏమొస్తుంది 4 ఎఫ్ఏలు అయిపోతాయి ఎఫ్ఏ 1 ఒక 16 వచ్చినాయి అనుకుందాం ఎఫ్ఏ 2 ఒక 17 వచ్చినాయి అనుకుందాం ఎఫ్ఏ 3 18 ఎఫ్ఏ 4 19 అబ్బా భలే గ్రాడ్యువల్ ఇంక్రీజ్మెంట్ ఉంది బావు టోటల్ ఎన్ని అయినాయి 76 అయినాయి 76 ఓకే 4 ఫార్మేటివ్ అసెస్మెంట్లు ఒక్కొక్కటి 20 మార్కులకు మనం తీసుకుంటే 4 20 80 మార్కులకు 76 మార్కులు వచ్చినాయి దీని ఇతర సబ్జెక్టుల వాళ్ళు ఏం చేస్తారు 76/4 సారీ ఇది 70/4 17.5 ఎంత వచ్చినాయి ఇక్కడ 18 వేసుకుంటారు వాళ్ళు మనం ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ వాళ్ళు మాత్రం ఏం వేసుకోవాలి అంటే 70/8 దట్ ఈజ్ కాల్డ్ 8.5 రౌండ్ అప్ చేసి 9 వేసుకోవాలి అంటే బయాలజికల్ సైన్స్కు 10 మార్కులకు మనం మన షేర్ ఇవ్వాలి మనము 9 ఇస్తున్నాం ఫిజికల్ సైన్స్ వాళ్ళు కూడా 10 మార్కులకు వాళ్ళ యొక్క షేరు ఇంతే వస్తే 9 మనకి ఇస్తారు 2 కలిపితే 20/18 మనం అక్కడ వేసుకుంటాం మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటాను జాగ్రత్తగా చూడండి ఇక్కడ చూడండి ఎఫ్ఏ 1లో 18 2లో 19 3లో 19 4లో 20 ఇక్కడ ఇంతకుముందు మనం స్లిప్ అయినాం ఇక్కడ 76 మార్కులు వచ్చినాయి ఇతర సబ్జెక్టు వాళ్ళు ఏం చేస్తారు 76/4 19 వేసుకుంటారు మనం ఏం వేసుకోవాలా ఫిజికల్ సైన్స్ కానీ బయాలజికల్ సైన్స్ మాత్రం 76/8 దట్ ఈజ్ కాల్డ్ 9.5 రౌండ్ అప్ చేసి 10 మనం వేయాలి ఒక దగ్గర ఏం జరుగుతూ ఉంటుంది గ్యాప్లో 9.5 మనం ఇస్తాము 9.5 ఫిజికల్ సైన్స్ వాళ్ళు ఇస్తారు పిల్లవానికి 19 వస్తాయి ఒక మార్కు లాస్ కాబట్టి మనం 10 మార్కులకు మన వంతు షేర్ ఇచ్చేటప్పుడు 10కి రౌండ్ అప్ చేసే ఇవ్వాలి ఫిజికల్ సైన్స్ వాళ్ళు కూడా వాళ్ళ నుంచి మార్కులు వచ్చేటప్పుడు రౌండ్ అప్ చేసిన మార్కులు మాత్రమే రావాలి 0.2, 0.5 ఈ పాయింట్ రావద్దు రౌండ్ చేసి రావాలి 9.25 వస్తే 9.5 వచ్చినా 9.75 వచ్చినా కూడా 10 మార్కులు పిల్లవాళ్ళకి తప్పనిసరిగా వస్తాం కాబట్టి పిల్లలు ఎక్కువ బెనిఫిట్ అవుతారనేటువంటిది మనం ఎస్ఏ యాక్ట్ నుంచి సూచించారు బాగా గుర్తుపెట్టుకోండి మొత్తం 80 మార్కులకు మనం పరీక్ష పెట్టినాం 80/76 వచ్చినాయి మనం ఎఫ్ఏ కలిపేదని బయాలజీ 10 మార్కులే కాబట్టి 80/8 వేస్తే మనకు 10 మార్కులకు వస్తుంది కాబట్టి 76/8 వేసినాం దట్ ఈస్ కాల్డ్ 9.5 రౌండ్ అప్ చేసి 10 మన మార్కులు ఇస్తున్నాం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనం అకాడమిక్ స్టాండర్డ్స్ ఇది ఎందుకు వస్తుంది అకాడమిక్ స్టాండర్డ్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం థర్డ్ టైప్ ఆఫ్ అసెస్మెంట్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అభ్యసనము యొక్క మూల్యాంకనము అకాడమిక్ స్టాండర్డ్ వారీగా మనం ఇది జరుపుతాం ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ మనకు అందరికీ కూడా తెలుసు ఒక 8 సంవత్సరాలుగా మనం వీటితో కుస్తీ పడతా ఉన్నాం కాబట్టి ప్రత్యేకంగా దీని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు విషయావగాహన విషయావగాహనలో
మనం ఏమేమి అంశాలు తీసుకుంటాం ఒకసారి క్లారిటీగా వెళ్దాం. ప్రశ్నించడం, పరికల్పన చేయడం, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, సమాచార సేకరణ నైపుణ్యాలు, ప్రాజెక్టులు, బొమ్మలు గీయటం, నమూనాలు తయారు చేయడం ద్వారా భావప్రసారం, అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ, జీవ వైవిధ్యం, నిజ జీవిత వినియోగం, ఇవి మనకున్నటువంటి విద్యా ప్రమాణాలు. వీటి స్థానములు ఇప్పుడు కొత్తగా మనం ఇంకా డెప్త్గా ప్రతి విద్యా ప్రమాణాన్ని ఇన్డెప్త్గా వెళ్ళి ఒక లెర్నింగ్ అవుట్కమ్ రూపంలో తీసుకుంటున్నామని మీకు ఇంతకుముందు సార్ చెప్పే ఉంటారు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ విషయావగాహన అనే ఒక విద్యా ప్రమాణం తీసుకుంటే ఏముంటేది అంటే విషయావగాహనలో వివరించడం, వర్గీకరించటం, విశ్లేషించటం, ఉదాహరణలు ఇవ్వడం, కారణాలు చెప్పడం, ఇవన్నీ కూడా విషయావగాహనలో వచ్చేటువంటి అంశాలు. ఇక్కడ జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే ఇంతకుముందు సార్ మీకు చెప్పారు, ఎక్స్ప్లెయిన్స్ వివరిస్తారు ఒక లెర్నింగ్ అవుట్కమ్ ఇది. అంటే విషయావగాహనలో ఇన్డెప్త్గా మనం తీసుకుంటే అనేకమైనటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్ ఉన్నాయి. క్లాసిఫైస్ ఒక లెర్నింగ్ అవుట్కమ్, అనలైజెస్, డిఫైన్ ద రీజన్స్ ఓ లెర్నింగ్ అవుట్కమ్స్, ఇవన్నీ కూడా ప్రశ్నలు అడగడం, పరికల్పన చేయడం, రకరకాలుగా మనం ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. విషయం అర్థం కావడానికి ప్రశ్నలు, సందేహ నివృత్తి కోసం ప్రశ్నలు, చర్చలో పాల్గొనడానికి ప్రశ్నలు, ప్రయోగాలు పరిశీలనలు చేసేటప్పుడు ప్రశ్నలు, ఫలితాల గురించి ముందుగా ఊహించడం, పరికల్పన చేయడం, ఇవన్నీ కూడా ఈ అంశంలో వస్తాయి. ప్రయోగాల క్షేత్ర పరిశీలనలు ఏమొస్తాయి? ఒక ప్రయోగం చేయగలగడం, తగిన ప్రణాళికను సిద్ధం చేయడం, పరికరాలు అమర్చుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం, ఇట్లా అనేకమైనటువంటివి మన ముందుకు వస్తాయి. దీంట్లో మన ఇవన్నీ కూడా నేను స్కిప్ చేస్తాను, ఎందుకంటే మనం మన ప్రధాన మనం 8th, 9th, 10th లో 40 మార్కులు తీసుకుంటున్నాము కాబట్టి 40% అంటే 16 మార్కులు. 6th అండ్ 7th 80 మార్కులకు పేపర్ ఉంటుంది కాబట్టి 32 మార్కులు విషయాగాహన కిందకే వస్తాయి. మనం 8th, 9th, 10th ప్రామాణికంగా తీసుకొని ముందుకెళ్దాము. అంటే 6th తీసుకోవద్దా సార్ అన్నది కాదు, ఒకటి ఎగ్జాంపుల్గా తీసుకుందాము అని. ఆస్కింగ్ క్వశ్చన్, ప్రశ్నలు అవడం, పరికల్పన చేయడం 10% వెయిటేజ్ కాబట్టి 4 మార్కులు. ఎక్స్పెరిమెంటేషన్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ 15% వెయిటేజ్ 6 మార్కులు. సమాచార సేకరణ నైపుణ్యాలు ప్రాజెక్టులు 15% వెయిటేజ్ 6 మార్కులు. కమ్యూనికేషన్ త్రూ డ్రాయింగ్ అండ్ మోడలింగ్ 10% వెయిటేజ్ 4 మార్కులు. సౌందర్యాత్మక స్పృహ మరియు నిజ జీవిత వినియోగం 6, 7 మొత్తం కలుపుకొని 10% వెయిటేజీ 4 మార్కులుగానే మనం తీసుకుంటున్నాం. ఇక్కడ ఒకసారి ఒక మోడల్ బ్లూ ప్రింట్ చూడండి. ఎందుకు చూడాలి మోడల్ బ్లూ ప్రింట్? చాలామంది ఏమనుకుంటారంటే సార్ ఫార్మేటివ్ అసెస్మెంట్ మనకు బాగా అవసరం సార్, నిర్వహించేది మనమే, మార్కులు నమోదు చేసేది కూడా మనమే కాబట్టి మనకి బాధ్యత. ఎస్ఏ పేపర్ గురించి మనకెందుకు పై నుంచి వస్తుంది కదా, పైన డీసీ నుంచి ఎస్ఏ అని వాళ్ళ ఉద్దేశం. కానీ ఒక మోడల్ పేపర్ చూసుకోవాలా, ఒక బ్లూ ప్రింట్ మనకు తెలిస్తేనే మనం పర్ఫెక్ట్ ఏ పేపర్ ఎలా వస్తుంది, ఎలా రాస్తే పిల్లవానికి 40కి 40 మార్కులు రావడానికి అవకాశం ఉందో మనం చెప్పగలుగుతాం. ఫార్టీ పర్సెంట్ వెయిటేజ్ కాబట్టి నేనేం తీసుకున్నా, ఏదైనా టెన్త్లో 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ తీసుకున్నా, 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, 1 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, 3 మల్టిపుల్ ఛాయిస్, 2 మొత్తం 16 మార్కులు. ఏ2 10% వెయిటేజ్ 4 మార్కులు. Short answer 1 question, very short answer 1 question, multiple choice 2 questions, మొత్తం 4 మార్కులు. AS3 15% కాబట్టి 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చను, 1 వెరీ షార్ట్ ఆన్సరు, 2 మల్టిపుల్ ఛాయిస్, మొత్తం 6 మార్కులు. AS4 కూడా 15% వెయిటేజ్ కాబట్టి 1 లాంగ్ ఆన్సర్, 1 షార్ట్ ఆన్సర్, 6 మార్కులు అయిపోయినాయి. AS5 10% వెయిటేజ్ 4 మార్కులే కాబట్టి 1 షార్ట్ ఆన్సర్, 1 వెరీ షార్ట్ ఆన్సర్, 2 మల్టిపుల్ ఛాయిస్, మొత్తం 4 మార్కులు. అట్లా 6th అండ్ 7th కలుపుకొని 10% వెయిటేజ్ 4 మార్కులే కాబట్టి 1 షార్ట్ ఆన్సర్, 1 వెరీ షార్ట్ ఆన్సర్, 2 మల్టిపుల్ ఛాయిస్లు, మొత్తం 4 మార్కులు. ఇట్లా మనం 6th 7th కానీ
ఎయిత్ నైన్త్ టెన్త్ గానీ మనకు అందరికీ తెలుసు ఎస్ఏ టైప్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కు నాలుగు క్వశ్చన్లే ఉంటాయి, నాలుగు మార్కులు, మొత్తం 16 మార్కులు. ఇంటర్నల్ చాయిస్ ఇది ఒక్కదానికి మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 6 ఉంటాయి, 2 మార్కులు, మొత్తం 6 × 12. వెరీ షార్ట్ ఆన్సర్ 7 క్వశ్చన్లు, ఒక్కొక్క మార్కు 7 × 7. మల్టిపుల్ చాయిస్ 10, అర మార్కు చొప్పున 5 మార్కులు, మొత్తం 40 మార్కులకు మనకు ఇది క్వశ్చన్ వస్తుంది. ఇది ఏమో గ్రేడింగ్ సిస్టమ్, మనకు అందరు కూడా బాగా మనం ప్రాచుర్యంకి వచ్చినాం కాబట్టి గ్రేడింగ్ సిస్టమ్ కూడా ప్రత్యేకంగా ఎక్కువసేపు చెప్పాల్సిన అవసరం లేదనేటువంటి నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మనం ప్రధానంగా నిర్మాణాత్మక మూల్యాంకనం ఎలా చేస్తున్నాం, నిర్మాణాత్మక మూల్యాంకనంలో మార్కుల నమోదు ఎలా జరగాలి, సంగ్రహణాత్మక మూల్యాంకనంలో మనం చేసేటప్పుడు ఎలాంటి ఒక మోడల్ బ్లూ ప్రింట్ మనం తయారు చేసుకొని ఏ విద్యా ప్రమాణానికి ఎలాంటి క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ రాయడం ద్వారా పిల్లలు పూర్తి మార్కులు సాధించడానికి అవకాశం ఉందనేటువంటి అంశం పైన చర్చించుకున్నాం. దీనికి సంబంధించి ఏమైనా డౌట్లు కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే మీరు అడగచ్చు సార్. సార్ ధన్యవాదాలు సార్, అద్భుతంగా పూర్తి వివరాలతో మాకు ఎవల్యూషన్ అండ్ అసెస్మెంట్ మీద మా జిల్లా జీవశాస్త్ర ఉపాధ్యాయులకు చాలా వివరాలతో కూడినటువంటి వెబినార్ ని నిర్వహించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా మిత్రులు ఎవరికైనా మీకు ఈ విషయాల మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు చాట్ బాక్స్ లో వేస్తే మేము చాట్ బాక్స్ ని ఫోల్డర్లకి సేవ్ చేసుకుంటున్నాం. అవన్నీ వివరాలతో మళ్ళీ మేము ఫీడ్బ్యాక్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాటి మీద చర్చించడం జరుగుతుంది, సలహాలు తీసుకొని చెప్పడం జరుగుతుంది. చాలా మంది ఎక్సలెంట్ ప్రజెంటేషన్ అని శ్యామ్ సుందర్ గారు మిగతా మిత్రులందరూ కూడా చెప్తా ఉన్నారు. చాలా అద్భుతంగా, అమోఘంగా, అనర్ఘలంగా మాకు ఎన్నో విషయాలు మీకు ప్రత్యేకంగా మా జీవశాస్త్ర ఉపాధ్యాయుల తరఫు నుండి, జిల్లా విద్యాశాఖ తరఫు నుండి మరి ధన్యవాదాలు సార్. ప్రభాకర్ రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే ఎంత వివరంగా మీరు మంచి పీపీటీ ప్రజెంటేషన్, దట్ ఈస్ వెరీ క్లియర్ ఆల్సో. సో మాకు నిన్న ఇబ్బందులు అయినాయి పీపీటీలో, కానీ ఈరోజు ఎక్సలెంట్, మాకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా నిర్వహించినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. బ్రదర్ ఒక్క చిన్న చాట్ బాక్స్ లో ఒక రెండు క్వశ్చన్స్ నాకు కూడా కనిపిస్తున్నాయి. 4.4 వస్తే ఎలా వేయాలి? ఇది చాలా సింపుల్ క్వశ్చన్ మేడం. మనము పేపర్ దిద్దడానికి వెళ్తాము, ఏ జిల్లా పేపర్లు వస్తాయి మీకు? సంగారెడ్డి వాళ్ళకు సంగారెడ్డి పేపర్లు వస్తాయా? రావు. ఖమ్మం, సూర్యాపేట, హైదరాబాద్ వస్తాయి. 12 మార్కులు వచ్చినాయి ఒక అభ్యర్థికి, అబ్బాయికి ఏం చేస్తారు మేడం? 12 వచ్చినాయి, ఏం చేస్తారు మీరు? ఆటోమేటిక్గా 2 కలిపి 14 వేస్తారు కదా. ఎవరో తెలవని జిల్లా వాళ్లకు మీరు 2 మార్కులు కలుపుతున్నప్పుడు 0.1 కలిపితే 4.5 అవుతుంది, 5 మార్కులు. ఎవరన్నా వచ్చి ఏం దావునూరి గారు 0.1 మార్కు అదనంగా ఎందుకు కలిపారని ఎప్పుడైనా మిమ్మల్ని అడిగారా? అడగలేదు. కాబట్టి నిర్మాణాత్మక మూల్యాంకనం పిల్లల యొక్క జ్ఞానము సామర్థ్యాలు కొద్దిగా ఎంకరేజ్ చేయడం కోసం మన చేతుల పని కాబట్టి కొద్దిగా వాటిని మనం అకార్డింగ్ టు ఇవ్వచ్చు. అట్లనే పిల్లలకు ఎక్కువ బెనిఫిట్ అవుద్దని 0.5 వచ్చినా 0.75 వచ్చినా నెక్స్ట్ మార్క్ రౌండ్ అప్ చేస్తున్నాం. 4.25 వచ్చినాయి, 4 వస్తాయి. 4.25 వేస్తాం మనం, 4.4 వస్తే 4.4 వేస్తాం టూల్ వైజ్గా. టోటల్గా వచ్చినప్పుడు మాత్రమే రౌండప్ అనేది మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఓకే మురళి సార్, చాలా మంది పీపీటీ ప్రజెంటేషన్ అడుగుతున్నారు సార్ మా బయోసైన్స్ జిల్లా వాళ్ళు. సో మీకు అన్యదా భావించకపోతే పంపిస్తే మా డిస్ట్రిక్ట్ గ్రూప్ లో మేము ప్రజెంట్ చేస్తాం, ఎందుకంటే అందులో ఉన్న అంశాలన్నీ రాసుకోవడానికి అవకాశం ఉంది. తప్పనిసరి తప్పనిసరి, మన ఉద్దేశం కూడా అదే. తెలంగాణ బయాలజికల్ సైన్స్ ఫోరం ఎప్పుడు కూడా ఎవరో చెప్తే మనం నేర్చుకోవాలని కోరుకోదు, బయోటిస్ చెప్తే మిగతా వాళ్ళు నేర్చుకోవాలని కోరుకుంటది. ఇంతకుముందు వరకు క్వశ్చన్ కూడా వేశారు దావుడు జామని, ఫిజికల్ సైన్స్ తో మార్కులు ఒకటి ఇబ్బంది ఉంది సార్ అండి. ఈ కాంచి ఎవరైనా మేడం పక్కలో ఎవరైనా మేడం ఇది 9.5 వస్తే మీరు 9.5 ఇవ్వాలంటే చక్కని హ్యాండ్ బ్యాగ్ లో నుంచి మాడ్యూల్ చేతిలో పెట్టి 9.5 వస్తే మేము 10 రౌండ్ అప్ చేసి మీకు ఇస్తాం సార్, మాకు ఇచ్చిన ఊక మాడ్యూల్ ఉంటుందా సార్ మా హ్యాండ్ బ్యాగ్ లో అంటే ఒక స్క్రీన్ షాట్ సెల్ ఎట్లా ఉంటుంది కదా. కాబట్టి మనము మిగతా వాళ్ళకి చెప్పాలి తప్ప మిగతా వాళ్ళు చెప్తే మనం నేర్చుకునే స్థాయిలో మనం లేవనేటువంటి నిరూపించడం కోసం అయినా నేను పీపీటీ పంపిస్తాను, తప్పనిసరిగా మీ గ్రూప్ లో మీరు షేర్ చేసుకోండి. ఓకే సార్, ధన్యవాదాలు. ఓకే, థాంక్యూ సార్ గారికి.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ రెడ్డి సార్, మీరు చాలా మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే ఇందులో ఒక టీచర్ అడిగింది ఏమనంటే, మాకు బయాలజీ వాళ్ళకి మార్కులు టూల్ కి 2.5 వేయమంటున్నారు సార్, మరి సార్ ఏమో 5 చెప్తున్నారు, 2.5 వేయాలనా లేకపోతే 5 వేయాలనా ఏది కరెక్ట్ అని నాకు వాట్సాప్ లో మెసేజ్ పంపింది టీచరు. ఇక్కడ చాట్ బాక్స్ లో లేదు అది. దీనికి మనం 2.5 అనేది మన సిసిఈ స్టార్ట్ అయిన మొదట్లోనే కొన్ని రోజులు వేసినాం వాస్తవమే అది, కానీ తర్వాత దాన్ని సవరించి ప్రతి టూల్ కి 5 చొప్పున తీసుకుంటున్నాం. ఇది కరెక్టే కదా ప్రభాకర్ సార్? కరెక్టే సార్, కరెక్ట్, అక్యురేట్, అక్యురేట్. కాబట్టి ప్రతి టూల్ కి, మేడం గారు మీరు అడిగినారు లైన్ లో ఉన్నారు అనుకుంటా, ప్రతి టూల్ కి అంటే మనం ప్రయోగశాల కృత్యానికి కావచ్చు లేదా వ్రాత పనులకు కావచ్చు ప్రాజెక్ట్ కావచ్చు, సార్ ఇప్పటిదాకా చెప్పినట్లు 10 మార్కులకు మనం అసెస్ చేసి వాటిని బయట చేసి 5 మార్కులు రికార్డ్ లో నమోదు చేస్తాం. అదే విధంగా లఘు పరీక్షకు 20 మార్కులను పెట్టి బై 4 మార్కులు చేసాం. టోటల్ గా మనం సైన్స్ వాళ్ళు రికార్డ్ వేసుకుంటప్పుడు బయాలజికల్ సైన్స్ వాళ్ళే వేసుకుంటారు కాబట్టి 5 మార్కులకే వేసుకుంటాం మనం. మనం వాళ్ళకి టోటల్ మళ్ళీ 4 5 కొడితే 20 వస్తాయి. వాళ్ళకు ఫిజికల్ సైన్స్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు బయట చేసుకుని యాడ్ చేసుకోవాలి. అంతేగాని మనం ప్రతి టూల్ కు 2.5 వేయడం అనేది రాంగ్ కాన్సెప్ట్. అది చాలా మంది మధ్యలో నుంచి 2.5 వేయాలి అనే కాన్సెప్ట్ ను తొలగించండి. ప్రతి టూల్ కి మన జిల్లానే కాదు ఏ జిల్లాలో అయినా జీవశాస్త్ర ఉపాధ్యాయులు వేయాల్సిన మార్కులు ప్రతి టూల్ కి 5 4 5 20 వస్తాయి. ఒక ఎఫ్ఏ కండక్ట్ చేసిన తర్వాత ఎస్ఏ 2 ఎఫ్ఏ కండక్ట్ చేసిన తర్వాత ఎస్ఏ 1 అప్పుడు వాటిని వాళ్ళు 20 బయట చేసుకుంటే 10 వస్తుంది. ఇప్పుడు ఫిజికల్ సైన్స్ అయినా కలిపితే ఆయన బయట చేసుకోవాలి లేదా వాళ్ళ మార్కులు మనం తీసుకుంటే మనం బయట తీసుకోవాలి. అంతే తప్పితే 2.5 కు వేయాలి అనేది వదిలేయాలని నేను కోరుతాను. కరెక్ట్నా ప్రభాకర్ సార్? కరెక్ట్ సార్, కరెక్ట్ చెప్పారు, కరెక్ట్. శరణప్ప గారు మీరు చాట్ బాక్స్ లో పెట్టండి మీ డౌట్ ఉంటే. ఓకే సార్, అందరూ ఒక డిసిషన్ కి వచ్చేసాం మనము. ఏమైనా అపోహలు ఉంటే 2.5 ని మనసులో నుండి తీసేయమని ప్రభాకర్ రెడ్డి సార్ గారు, రామకృష్ణ గారు చెప్పారు. సో 5 అనేది ప్రతి టూల్ కు ఉండాలని ఒక డిసిషన్ కి వచ్చేసాము. అది ఎప్పుడో వచ్చాము, అక్కడక్కడ వెరిఫికేషన్ లో మీరు అన్నట్టుగా 2.5 కనబడుతున్నాయి వాస్తవాలు, కానీ ఇప్పటి నుంచి అది పూర్తిగా లేదు అని ఒక స్టాండింగ్ కి వచ్చేసేయాలి. దయచేసి ప్రభాకర్ రెడ్డి సార్ గారితో ఇంకొక విషయం కూడా ఏంటంటే, మనము 10 మార్కులకు నిర్వహించాలి, ప్రయోగశాల కృత్యం 5 మార్కులకు వేయాలన్న విషయము మనం ఇచ్చిన ఎస్ఏఆర్టీ మాడ్యూల్లో ఇదే ఉంది, మనం చెప్పిన ట్రైనింగ్స్ లలో కూడా ఇదే ఉంది. ఎవరన్నా క్లారిటీ లేకపోతే మేము ఈ మాడ్యూల్స్ చూడొచ్చు కూడా, ఇబ్బంది ఏం లేదు. ఆల్రెడీ జిల్లాలో మీరు కూడా చెప్పి ఉంటారు కాబట్టి ఇంకెక్కడ ఈ 0.5 అనేటువంటి విషయాన్ని అసలు మర్చిపోండి. మీరు మీ మది నుంచి తీసేయండి ఫస్ట్, మీ చాట్ బాక్స్ అంటే మీకు ఇంకేమన్నా ఉంటే అర్జెంట్గా వాటి కూడా డిలీట్ చేసుకోండి, మరి డిలీట్ ఆప్షన్ తెలుసు. కాబట్టి ఇంతకుముందు రామకృష్ణ క్లియర్గా చెప్పాడు, ఎక్కడ మనం 10 5 మార్కులకే వేసేది, స్లిప్ టెస్ట్ 20 పెట్టినా 5 వేస్తున్నాం, మన రికార్డు మనదే. ధన్యవాదాలు, చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం. కాబట్టి హెడ్ మాస్టర్లు ఎవరైనా ఫోర్స్ చేసిన హార్టి వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ రెడ్డి సార్, మీరు మీ అమూల్యమైన సమయాన్ని మా సంగారెడ్డి జిల్లా జీవశాస్త్ర ఉపాధ్యాయులకు ఇచ్చినందుకు, మా జిల్లా విద్యాశాఖ తరఫున అదేవిధంగా మా జిల్లా జీవశాస్త్ర ఉపాధ్యాయుల తరఫున మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకెప్పుడైనా అవసరం ఉంటే కూడా మీరు మాకు సదా అందుబాటులో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ సెషన్ ఏమైనా సమస్యలుంటే లేదా డౌట్లుంటే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మీరు చాట్ బాక్స్ లో మీ సమస్యను రాయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే మాట్లాడడానికి అవకాశం ఇస్తే గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది, కాబట్టి గమనించి మీకు మీకు ఉత్పన్నమైన డౌట్లన్నీ చాట్ బాక్స్ లో టైప్ చేయగలని కోరుతా ఉన్నాం. మరి ఈ మీటింగ్ ఉద్దేశించి ప్రశాంత్ సార్ లైవ్ లో ఉంటే ప్రశాంత్ సార్ గారు ఒక నిమిషం మాట్లాడి మరి ముగిస్తారని కోరుతా ఉన్నాను. ప్రశాంత్ సార్, శ్రీకాంత్, ప్రశాంత్ సార్ ఉన్నారా? శ్రీకాంత్ సార్, శ్రీకాంత్ సార్, సార్ క్యారియర్ సార్ ఉన్నారు. ప్రశాంత్ సార్, నేటి ఈ 2వ రోజు శిక్షణ కార్యక్రమము చాలా చక్కగా సాగింది. స్టేట్ రిసోర్స్ గ్రూప్ మెంబర్స్ అయిన సంజీవ్ కుమార్ సార్ గారికి మరియు ప్రభాకర్ రెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. చాలా డౌట్స్ ఏంటంటే, ఈ మార్క్స్ అసెస్మెంట్ లో బయోలాజికల్ సైన్స్ మరియు ఫిజికల్ సైన్సెస్
టీచర్స్ మధ్యలో చాలా కొన్ని డౌట్స్ అనేటివి నిరంతరము మా కూడా వస్తున్న ఫోన్ కాల్స్ ఈ రకంగా ఏ రకంగా చేయాలనేది మీ పీపీటీ వల్ల చాలా అంటే మాక్సిమం టీచర్స్ కు ఈ ఎవాల్యుయేషన్ అనే ప్రక్రియ పైన చాలా క్లియర్ కట్ గా వారికి అందజేశారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ జిల్లా విద్యాశాఖ సంగారెడ్డి తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తర్వాత వచ్చేసి నేటి ఈ కార్యక్రమాన్ని చక్కగా సమన్వయపరిచి విజయవంతం చేసిన ఆర్పి మురళి సార్ గారికి మరియు రామకృష్ణ సార్ గారికి ఇద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఇదే సమయానికి మళ్ళీ మనము తిరిగి మూడవ రోజు కార్యక్రమము కొనసాగించుకుందామని చెప్తూ నేటి కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. జై హింద్. Thank you so much, sir. Thank you all my dear, all my dear friends. Thank you so much.